आर संजय देव गार रचिंचिन किरण रेखलु फुल नावल गा मी मुंदुकी तीसुकोस्तुन्नानु संडे स्पेशल गा कथलोकी वेल्लिपोदामा। शरत् कुमार मनसु अंता आनंदंतो गंतुलु वेयसागिंदी। సునీతతో తో పరిచయం అయింది మొదలు అతని మనసులో చీకటి తొలగిపోయి వెలుగు నిండినట్టయింది। అతను ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు। ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు। ఒకవైపు ఉద్యోగం దొరకలేదన్న బెంగ అయితే మరొకవైపు తనపై ఆధారపడిన కుటుంబాన్ని ఎలా పోషించాలి అన్న బెంగ। అతని మనసు నలిబిలైపోతోంది। ఉద్యోగం ఎలా దొరుకుతుంది, ఎవరిప్పిస్తారు? ప్రతి మనిషికి వెనక సరైన అండైనా ఉండాలి లేదా డబ్బైనా ఉండాలి, రెండూ లేకపోతే ఆ మనిషి జీవితం అంతే। ఇక అతని గురించి పట్టించుకునే వాళ్ళు ఉండరు। ఉద్యోగం దొరుకుతుందన్న ఆశ రోజు రోజుకి నశించిపోసాగింది। సునీతతో పరిచయం గమ్మత్తుగా అయింది। విజయవాడలో ఉద్యోగం ఏదో ఉంటే దానికి ఇంటర్వ్యూకి వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాడు। అదే ట్రైన్లో సునీత కూడా వస్తోంది। సునీత సన్నగా నాజుగ్గా గాజు బొమ్మలా అందంగా ఉంది అనుకున్నాడు చూడగానే। మళ్ళీ చూడాలనిపించింది, చూశాడు। అమ్మాయి పుస్తకం చదువుకుంటూ కూర్చుంది, ఆమె దృష్టి ఎటూ లేదు। మళ్ళీ చూడాలనిపించింది, మనసు పోరు పెడుతుంటే చూశాడు। అప్పుడే సరిగ్గా ఆమె తల ఎత్తి అతని వైపు చూసింది। అతను దొరికిపోయినట్టు అలా చూశాడు। ఆమె కూడా అలాగే క్షణంసేపు చూసింది। ఇద్దరు చూపులు క్షణంసేపు అల్లుకుపోయాయి। శరత్ కుమారు తడబడిపోయాడు, వెంటనే భయపడిపోయాడు కూడా। తను ఇంతవరకు ఏ అమ్మాయి వైపు అలా చూడలేదు, ఈరోజు ఏమిటి ఇలా అయిపోతున్నాడు అని మనసులో తిట్టుకుంటూ చప్పున చూపులు పక్కకు తిప్పుకున్నాడు। సునీత పేరు అప్పుడు తెలియదు। ఆమె కళ్ళు కోపంతో కస్సు మన్నట్లు అనిపించాయి। అతని గుండెలు దడదడలాడినట్టు అయ్యాయి। ఇటువంటి బుద్ధి తక్కువ పనులు ఎప్పుడు చేయకూడదు। ఆ అమ్మాయి ఎవరో తనకు తెలియదు, అందంగా చక్కగా ఉంది, ఎదురుగా కూర్చుంది అని కళ్ళు అప్పగించి చూసేయడమేనా, బుద్ధుండక్కర్లేదు? తనపై తను విసుక్కుంటూ తను ఒక పుస్తకం తీసుకుని చదువుకుంటూ కూర్చున్నాడు। అతనికి చదువుతున్నది ఏమిటో ఏమీ అర్థం కావటం లేదు, అక్షరాలన్నీ అల్లుకుపోయినట్టు ఉన్నాయి। అది ఇంగ్లీష్ పుస్తకమైనా ఏ భాషో తెలియటం లేదు, తెలుగా హిందీయా బెంగాలీయా అన్నట్టు అతడి మనసు మొట్టమొదటిసారిగా మొద్దుబారిపోయింది। చచ ఈరోజు ఏంటి ఇలా అయింది, మనసు ఏమిటి, ఏ రోజు లేనిది కాకిలా గంతులేస్తోంది, అతడి చెవిలో రహస్యం చెప్తున్నట్లుగా మనసు పోరుతూనే ఉంది। ఆ అమ్మాయి నీ వైపు చూడటం లేదు, ఒకసారి చూడు, ఒకసారి అంటే ఒకసారి చూడు, ప్లీజ్ నా మాట విను, చూడు, చూడవా? మనసు అతని చెవిలో పదే పదే ప్రతిమాలినట్టే పోరసాగింది। నోరు మూసుకో, అమ్మాయిల వైపు చూడటం నాకు భయం అని చెప్తున్నానా, అతను కసిరినట్టుగా అనుకున్నాడు। భయమా, అంత పిరికివాడు అనుకోలేదు చచ మనసు చీదరించి కొట్టింది। ఒక్కసారి చూస్తే ఏమయ్యింది, అమ్మాయి ఏదన్నా అంటే సమాధానం చెప్పలేడా, చెప్పలేవా? మనసు కస్సుమంది। శరత్కి పిరికివాడినా పిరికివాడివా అనగానే పౌరుషం ముంచుకొచ్చింది। నేనా పిరికివాడినా, మర్యాద కాదని ఆలోచిస్తున్నాను అంతే, లేకపోతే నా అంత ధైర్యవంతుడు ఈ ప్రపంచంలోనే లేడు అనుకునేలా కాలర్ పైకెత్తుకుని టీవీగా సూటిగా ఆమె కళ్ళల్లోకి చూసి ఉండేవాణ్ణి అనుకున్నాడు। నీవన్నీ ఒట్టి కబుర్లే, మనసు అతని మాటలు తేలిక కొట్టిపారిస్తూ హేళం చేసింది। శరత్ కుమార్కి మనసు రకరకాలుగా పోరుతుంటే, గుండె దడదడలాడుతుంటే పుస్తకంలో నుండి తలపైకెత్తి ఆమె వైపు చూశాడు। తల వంచుకుని పుస్తకం చదువుకుంటోంది, ఆమె రెప్పవాల్చడానికి కూడా ఇష్టపడని వాళ్ళ, తల వంచుకుని పుస్తకం చదువుకుంటోంది ఆమె రెప్పవాల్చడానికి కూడా ఇష్టపడని వాళ్ళ అలాగే చూడసాగాడు। ఆమెను చూస్తుంటే ఇంకా ఇంకా అలాగే చూడాలనిపిస్తోంది। మనసుకి ఏదో అవుతూ తీయని మంటలాంటిది ఏదో గుండెల్లో బయలుదేరసాగింది। అది ఆమె అందం చేస్తున్న గడబిడ లేక అతని వయసు చేస్తున్న మోసమా? శరత్ కుమార్ మనసు ఒక ఊగు ఊగినట్టయింది। చెయ్య చాపినప్పుడు ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కుని గుండెలకి అదుముకుని ఆమెను ముద్దులతో ముంచెత్తేయాలనిపించసాగింది। ఆ ఊహ రాగానే అమ్మో ఇంకేమైనా ఉందా అనుకున్నాడు భయంగా। అతను చూస్తున్నట్టుగా తెలియగానే చప్పున తలెత్తి చూసింది। శరత్ కుమార్ ఈసారి చూపులు తిప్పుకోలేదు, ఇద్దరు సూటిగా అలాగే ఒకరినొకరు పరీక్షగా చూసుకున్నారు। ఆమె పెదవులపై లీలగా చిన్న చిరునవ్వు నాట్యం చేసినట్లయింది, అతనికి ఆశ్చర్యం అనిపించింది। అది తన భ్రమా లేక నిజంగా చిరునవ్వు నవ్విందా, సంశయంలో పడిపోయాడు। ఏవైనా అతని గుండె దడ తగ్గలేదు, ఆడపిల్ల కోపంగా చూసినా అగ్నిపర్వతం బద్దలవుతుంది, ఆడపిల్ల నవ్వుతూ చూసినా ప్రళయం ముంచుకొస్తుంది। ఎంతమంది కవులు రచయితలు బయలుదేరినా స్త్రీ మనసులో ఉద్దేశాన్ని బయటకు లాగలేకపోతున్నారు। అమ్మాయిలు చిత్రమైన వాళ్ళు, గమ్మత్తైన వాళ్ళు, వాళ్ళ జోలికి వెళ్లటం అంత ప్రమాదకరమైనది మరొకటి లేదు। తీయగా నవ్వుతున్నట్టే నవ్వుతారు, అంతలోనే మిర్రును చూస్తారు, వాళ్ళ స్వభావాలే అంతా,
మళ్ళీ ఆమె వైపు చూడాలి అంటే అతనికి నిజంగా భయమేసింది. ఆమె వైపు చూడకుండా అలాగే కూర్చున్నాడు. అంతలో ట్రైను వాల్తేర్ స్టేషన్లో ఆగింది. శరత్ కుమార్ ఆమె వైపు ఒకసారి చూసి చటుక్కున తన సూట్ కేస్ అందుకుని మళ్ళీ ఆమె వైపు చూడకుండా గబగబా ట్రైన్ దిగి వెళ్ళిపోయాడు. శరత్ కుమార్ ఇంటికి రాగానే తల్లి తండ్రి ఇద్దరు తమ్ముళ్ళు ఒకే చెల్లెలు అందరూ ఎంతో ఆశగా అతని ఉద్యోగం గురించి వరుసగా ప్రశ్నలు వేయసాగారు. అందరికీ ఓపికగా సమాధానం చెప్పాడు. తనకి ఉద్యోగం వస్తుంది అంటే ఇంట్లో అందరికీ అదే ఆశే, అందరి కష్టాలు గట్టెక్కుతాయని. శరత్ కుమార్ స్నానం చేద్దామని పెట్టి తెరవబోయాడు. తన దగ్గర ఉన్న తాళాలతో ఆ పెట్టి తెరవబడలేదు. ఆ తొందరలో ఆ పెట్టిని అతను పరీక్షగా చూశాడు. బలవంతంగా పెట్టి తెరిచి చూశాడు. అప్పుడు తెలిసింది ఆ పెట్టి తంది కాదని. ఆ సూట్ కేసులో చీరలు, జాకెట్స్, పెటీకోట్సు అన్నీ ఉన్నాయి. జడకుచ్చులు, గాజులు, బంగారపు వస్తువులు, పెద్ద పెద్దవి కాకపోయినా చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి. శరత్ కుమార్కి అవన్నీ చూడగానే ముచ్చెమటలు పోశాయి. సూట్ కేసు మారిపోయింది. ఆమె వైపు చూసి ఆమె ఏమనుకుంటుందో అన్న భయంతో కంగారులో తన సూట్ కేసుకు బదులు మరో సూట్ కేసు పట్టుకుని ట్రైన్ దిగి వచ్చేశాడు. పేరు, అడ్రస్ దొరుకుతాయి ఏమో అని చూశాడు. సూట్ కేసు మీద సునీత అని మాత్రమే రాసుంది. అంటే ఈ సూట్ కేసు అమ్మాయిదా? మై గాడ్, ఈ విషయం తెలిసింది అంటే ఆ అమ్మాయి తనని అనుమానిస్తుంది. ఇప్పుడు ఎలా? కావాలని తను ఆ పెట్టే తెచ్చేశాడనుకుంటుంది కాబట్టి ఆ పెట్టి సంగతి ఆ అమ్మాయికి అసలు తెలియనివ్వకూడదని నిశ్చయించుకున్నాడు. వేరే బట్టలు తీసుకుని స్నానానికి వెళ్ళిపోయాడు. భోజనం చేసి తన గదిలో పడుకుని నిద్రపోయాడు. ప్రయాణకు పడలిక ఇంకా అతనికి వదలలేదు. ఎవరో తలుపు తట్టినట్లు అతనికి నిద్రలో వినిపించింది. సర్లే, ఎవరో వెళ్ళి తీస్తారని తలుపు తీయలేదు. ప్రసాద్ కుమార్ వెళ్ళి తలుపు తీశాడు. కొమ్మన్లో ఓ అందమైన అమ్మాయి సూట్ కేసుతో నిలబడి ఉంది. తలుపు తీయగానే ఆమె చిరునవ్వుతో, నా పేరు సునీత, శరత్ కుమార్ ఇంట్లో ఉన్నారా అని అడిగింది. ఆ ఉన్నారు, లోపలికి రండి అంటూ ప్రసాద్ కుమార్ ఆమెను లోపలికి తీసుకొచ్చాడు. ఆమెను కూర్చోమని చెప్పి అన్నయ్య కోసం లోపలికి వెళ్ళాడు. సునీత పేరు వినగానే శరత్ కుమార్ దిక్కున మంచం మీద నుండి లేచి కూర్చున్నాడు. కళా నిజమా? తన కోసం సునీత వచ్చిందా? బాబోయ్, ఇప్పుడు ఎలా అనుకున్నాడు భయంగా. అన్నయ్య, నీకోసం ఎవరో వచ్చారు అంటూ లోపలికి వచ్చాడు ప్రసాద్ చెప్పటానికి. తమ్ముడు గదిలోకి రాగానే చప్పున అతని నోరు చేత్తో గట్టిగా మూసేసి రెండవ చేత్తో తలుపులు దగ్గరగా వేసేసి లోపలికి గడియ పెట్టేశాడు. ప్రసాద్ కుమార్కి ఏం అర్థం కాలేదు. అయోమయంగా చూశాడు. ఎవరు? సునీత అనే అమ్మాయ వచ్చింది అడిగాడు కంఠస్వరం తగ్గించి మెల్లగా. అవును అన్నాడు తల ఊపుతూ. నేనున్నానని చెప్పావా, లేనని చెప్పావా అడిగాడు రహస్యంగా. ఉన్నాననే చెప్పాను మామూలుగా అన్నాడు. చంపేశావు, లేనని చెప్పలేకపోయావా? ఏ, ఎందుకలా? నీకోసం వచ్చింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది కూడా. ఆమె వస్తే మాట్లాడను అంటావేంటి? తెలుగు తక్కువ వాళ్ళా అన్నాడు ప్రసాద్ మెల్లగా. ఏడిసావు, నువ్వు అతి తెలివితేటలు నా దగ్గర చూపించకు. నీ లేనని చెప్పు అన్నాడు ఖచ్చితంగా చెప్పేస్తూ. ఎలా, నువ్వున్నావని చెప్పేశానే అన్నాడు ఇబ్బందిగా. ఏమో అదంతా నాకు తెలీదు, నేను లేనని చెప్పాలంతే అన్నాడు బొండిగా. పోని నిద్రపోతున్నావని చెప్తాను అన్నాడు. లేచిందాకా ఉంటానంటే? సందేహం వెళ్ళబుచ్చాడు. ఇప్పుడప్పుడే లేవు, మా అన్నయ్య కుంభకర్ణుడు తమ్ముడు, 4-5 రోజుల వరకు లేవడు అని చెప్పొస్తాను అన్నాడు. అతని కంఠస్వరంలో హేళన తొంగి చూసింది. చచ్చా నోర్మయ్, నీ మాటలకు ఆ అమ్మాయి నవ్వదు? మరేం చేయమంటావు? ఎలాగో ఆ అమ్మాయి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయేటట్టు చూడు, తమ్ముడిని ప్రతిమలాడసాగాడు. ప్రసాద్ కుమార్ క్షణం సేపు ఆలోచించి సరే అని తలుపులు వేసుకుని అవతలికి వెళ్ళిపోయాడు. శరత్ కుమార్ గదిలో భయంగా ఓ వారగా నిలబడి ఉన్నాడు వాళ్ళ మాటలు వింటూ. శరత్ కుమార్, మా అన్నయ్య అండి, ఈరోజు ఉదయం ట్రైన్లో ఊరు నుంచి వచ్చాడు, పడుకున్నాడు, ఎంత లేపినా లేవటం లేదు అంటూ ప్రసాద్ మెల్లగా చెప్పసాగాడు. నేను అదే ట్రైన్లో శరత్ కుమార్ గారితో వచ్చాను. స్టేషన్లో బండి అక్కనే కంగారులో వారు నా పెట్టి తీసుకుని ట్రైన్ దిగి వెళ్ళిపోయారు. వారి పెట్టి నేను కూడా చూసుకోకుండా ఇంటికి తీసుకెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళాక చూస్తే అది నాది కాదు. అడ్రస్ సూట్ కేసు మీద ఉంటే ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. ఈ పెట్టిచ్చేసి నా పెట్టి తీసుకెళ్దామని అంటూ చెప్పింది. అలాగా అంటూ ఆమె అందిస్తున్న సూట్ కేసు అందుకుంటూ, ఉండండి మీ సూట్ కేసు తెస్తాను అంటూ ప్రసాద్ మళ్ళీ లోపలికి వచ్చాడు. ఆ మాటలు వినగానే శరత్ కుమార్ తేలికైన మనసుతో ఆమె సూట్ కేసు చేత్తో పట్టుకుని తమ్ముడు లోపలికి రాగానే అందివ్వడానికన్నట్టు రెడీగా నిలబడ్డాడు. ప్రసాద్ కుమార్ లోపలికి రాగానే అతనే తమ్ముడి చేతిలో సూట్ కేసు అందుకుని ఆమె సూట్ కేసు ఇచ్చేస్తూ ఆమెకిచ్చే అన్నట్టు సైగ చేశాడు. ప్రసాద్ తల ఊపి వెళ్ళిపోయాడు. అమ్మాయి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతూ ఏదో అనుమానంగా గదిగుమ్మం వైపు చూసింది. ఈమె అటు చూస్తుంది, నా మాట నమ్మిందా లేదా అన్నట్టు భయంగా గదిగుమ్మం వైపు చూశాడు ప్రసాద్. కనిపించిన దృశ్యం చూస్తూనే ప్రసాద్ కొళ్ళు మండిపోయింది.
కర్టెన్ పక్క నుండి తలుపు సగం తీసి ఉంటే అక్కడి నుండి శరత్ కుమార్ సునీత వైపు చూస్తున్నాడు. సునీత ప్రసాద్ కుమార్ వైపు అదో రకంగా చూసింది. ఆమె పెదవులపై హేళంతో కొడుచు చిన్న చిరునవ్వు నాట్యం చేసింది. ఆమె వెళ్ళిపోయాక ప్రసాద్ కుమార్ అన్నగారి మీద ఊరి ఎగిరిపడ్డాడు. తలుపు దగ్గర నిలబడి ఆమె కనిపించేటట్టు చూస్తావా, ఆమె ఏమనుకుంటుంది, నన్ను ఒక వెదవని చేస్తావా అంటూ అరవసాగాడు. శరత్ కుమార్ తప్పైపోయిందని ఆ రోజంతా తమ్ముడిని ప్రతిమలాడుతూనే ఉన్నాడు. కొద్దిసేపటి కానీ ప్రసాద్ కుమార్ చల్లబడలేదు. శరత్ కుమార్కి ఆ రాత్రి అంతా నిద్రపట్టలేదు. ఆమెతో తనకే తనే మాట్లాడవలసింది. మంచి అవకాశం వదులుకున్నానని అనిపించసాగింది. సునీతను తలుచుకుంటూ ఆ రాత్రి అంతా నిద్రపోలేదు అతను. శరత్ కుమార్కి ఇంకా ఏ ఉద్యోగము దొరకలేదు. అతను అదే విషయం ఎంత ప్రయత్నించినా ఫలితం మాత్రం కనిపించడం లేదు, ఉద్యోగం దొరకటం లేదు. అతనితో పాటు ఇంట్లో అందరికీ బెంగగానే ఉంది. శరత్ కుమార్ ఫ్రెండ్కి ఒక అతనికి ఫ్యాన్సీ స్టోర్ ఉంది. రోజు సాయంత్రం ఆ షాపుకి వెళ్ళి ఆ ఫ్రెండ్ దగ్గర కాసేపు కూర్చుని వస్తూ ఉంటాడు శరత్ కుమార్. 2 రోజుల తర్వాత ఆ రోజు సాయంత్రం శరత్ కుమార్ షాప్లో కూర్చుని ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు. అంతలో ఫోన్ రింగ్ అయింది. అతని ఫ్రెండ్ రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. శరత్ కుమార్ గారు ఉన్నారా, ఓ తీయని కంఠస్వరం పలికింది. ఆ ఉన్నారు అంటూ చెప్పి నీకు ఫోన్ అంటూ అతనికి రిసీవర్ అందించాడు. నాకా, ఎవరు చేశారు, అయోమయంగా చూశాడు శరత్ కుమార్. నీకే, ముందు రిసీవర్ తీసుకో, ఎవరు చేశారో తెలుస్తుంది అంటూ రిసీవర్ అందివ్వటంతో హలో శరత్ కుమార్ హియర్ అన్నాడు మెల్లగా. నేను అంది అవతల కంఠస్వరం తీయగా. నేను అంటే అతనికి అర్థం కాలేదు. నేనే మీ శ్రీమతిని, మర్చిపోయారా అడిగింది తెచ్చిపెట్టుకున్న కోపంతో. ఆ మాట వినగానే అతను అదిరిపడ్డాడు. తనకి పెళ్లి కాలేదు, ఎవరా శ్రీమతి, ఏమా కథ, ఎవరు అనుకుని ఎవరికి ఫోన్ చేసింది అమ్మాయి, అదే మాట ఫోన్లో చెప్పాడు. అందుకు అమ్మాయి పకపకా నవ్వేసింది. వెర్రిశ్రీవారు, భర్తను గుర్తించని భార్య ఉంటుందా, మీరే మావారు. ఆ అదిరిపడిపోయాడు. అతడికి ముచ్చెమటలు పోసాయి. మీరు పొరపడుతున్నారండి, నాకు అసలు పెళ్ళే కాలేదు అన్నాడు నొక్కి చెప్తున్నట్లుగా. ఏ తమాషా అనుకున్నారా, పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా నోరు మూసుకుని కూర్చోండి అంటూ రిసీవర్ ఠపీమని పెట్టేసింది. శరత్ కుమార్ అలా ఉండిపోయాడు రిసీవర్ పట్టుకుని. ఫ్రెండ్కి పూర్తిగా ఏం అర్థం కాలేదు. ఏమిట్రా, ఏమయ్యింది, ఎవరు ఫోన్ చేశారు, మాట్లాడవేమిటి అడిగాడు అతని భుజం తడుతూ. శరత్ కుమార్ తేరుకుని రిసీవర్ పెట్టేస్తూ ఫ్రెండ్కి వివరంగా చెప్పాడు. వాళ్ళెవరో తనకు అసలు తెలియదని. ఆ ఫ్రెండ్ కూడా ఏం చెప్పలేకపోయాడు. ఆ ఫోన్ అలా చేయడంలో అర్థం గ్రహింపు అవడం లేదని. ఆ ఫ్రెండ్ కూడా ఏం చెప్పలేకపోయాడు. చూద్దాం ఉండు, మళ్ళీ ఫోన్ చేస్తారేమో అంటూ మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుందని ఇద్దరు అలా చాలాసేపు చూశారు. అయితే అమ్మాయి మాత్రం ఫోన్ చేయలేదు. మర్నాడు సాయంత్రం శరత్ కుమార్ అలవాటు ప్రకారం వెళ్ళి షాప్లో కూర్చున్నాడు. మళ్ళీ ఆ అమ్మాయి శరత్ కుమార్ కోసం ఫోన్ చేసింది. ఫ్రెండ్ అతనికి కళ్ళతోనే సైగ చేసి రిసీవర్ అందించాడు. ఈసారి శరత్ కుమార్ భయపడలేదు. టీవీగా హలో అన్నాడు. మీరేనా, నేనేనండి ఫోన్ చేస్తున్నాను అంది గోముగా అవతల కంఠస్వరం. ఓహో శ్రీమతి గారా, ఏమిటి ఇలా ఫోన్ చేశారు గడుసుగా అడిగాడు. అలా అంటున్నప్పుడు ముందుగా షాపులో చుట్టూ చూశాడు, ఎవరైనా ఉన్నారా, ఉంటే బాగుండదు అని. ఒకళ్ళిద్దరు ఆ షాపులో ఉన్నా అతను ఫోన్లో మాట్లాడుతుంటే ఎవరూ పట్టించుకోలేదు. ఈసారి అవతల అమ్మాయి గతుక్కుమన్నట్టు అయ్యి ఓడిపోయానేమో అన్నట్టు క్షణం సేపు అలా ఉండిపోయి మళ్ళీ తేరుకుని, మీరొక క్షణం ఎదురుగా లేకపోతే నాకేం తోచదు అని తెలుసు కదా, అందుకే ఫోన్ చేశాను అంది నవ్వుతూ. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అడిగాడు. త్వరగా ఇంటికి వచ్చేస్తారా అడిగింది కొంటిగా. ఓ మహాచక్కగా వచ్చేస్తాను, అయితే త్వరగా వచ్చేయండి అంటూ ఫోన్ పెట్టేసింది. శరత్ కుమార్ ఫ్రెండ్కి చెప్పాడు. ఎవరి అమ్మాయి, తన్ని ఏడిపించడానికి చేస్తుందా ఏమిటి అని. ఫ్రెండ్ బాగా ఆలోచించి అతనికి మెల్లగా ఏదో ఉపాయం చెప్పాడు. దాంతో శరత్ కుమార్కి హుషారు వచ్చేసింది. అలాగే అంటూ తల ఊపాడు. అతనికి అలాగే వరుసగా 2 రోజులు ఫోన్ చేసి అతన్ని ఏడిపించడానికి ప్రయత్నించింది అమ్మాయి. ఆమెను ఏడిపించాలని ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతుందని ఆ రోజు అడిగేశాడు బీచ్కి వెళదామా అని. ఓ నేను రెడీ అంది అమ్మాయి ఉత్సాహంగా. ఇప్పుడు వస్తావా అడిగాడు. ఓ అంటూ చెప్పి ఫోన్ పెట్టేసింది. శరత్ కుమారు బీచ్కి వెళ్ళాడు. ఫోన్ చేసిన అమ్మాయి ఎవరో రూఢిగా తెలియలేదు. ట్రైన్లో తనతో ప్రయాణం చేసిన అమ్మాయి సునీత దూరంగా ఇసుకలో ఒక్కరితే కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. అతని వైపు అసలు చూడలేదు. ఆమెను చూడగానే శరత్ కుమార్ మెల్లగా ఇంటికి జారుకున్నాడు. అలా 2 రోజులు ఫోన్ చేసి అతన్ని బీచ్కి రమ్మని చెప్పటం, ఆ అమ్మాయి శరత్ కుమార్ వెళ్ళటం జరిగాయి. అతనికి సునీత తప్ప ఇక ఏ అమ్మాయి కనిపించడం లేదు. ఆ సంగతి ఫ్రెండ్కు చెప్పాడు. ఫ్రెండ్ ఆలోచించి, ఆ అమ్మాయే నీకు ఫోన్ చేస్తూ ఉండాలి, నువ్వు ఇక్కడ కూర్చోవటం చూసుంటుంది, ఆమె నిన్ను ప్రేమిస్తుందని నేను అనుకుంటున్నాను అని అతనికి ధైర్యం నూరిపోశాడు. శరత్ కుమార్కి ఆ రాత్రి అంతా నిద్రపట్టలేదు. సునీత కళ్ళ ముందు కదలసాగింది. అందాల బొమ్మ, అపరంజి బొమ్మ, వెన్నెల రాణి. సునీత తనని ప్రేమిస్తుందా,
అతని మనసంతా ఆనందంతో నిండిపోయింది. మర్నాడు ఫోన్ రాగానే బీచ్కి పరిగెత్తాడు. తీరా సునీతను చూసేసరికి పలకరించే ధైర్యం లేకపోయింది. ఆమెను దూరంగా ఎదురుగా వెళ్ళి కూర్చున్నాడు. సునీతకు కొద్ది దూరంగా అతను అలా కూర్చోగానే ఆమె చటుక్కున తల ఎత్తి అతని వైపు కోపంగా చూసింది. అంతే, అతను చటుక్కున లేచి ఇంటికి వచ్చేశాడు. అమ్మాయిలు అలా కోపంగా చూస్తే అతనికి చాలా భయం. ఆ విషయం ఫ్రెండ్కి వచ్చి చెప్పాడు. ఫోన్ చేస్తుంది, ఆ అమ్మాయి కాదేమో అనిపిస్తుంది, నాకు భయం వేస్తుంది అని. ఫ్రెండ్ అతని కోపడిచ్చి, నువ్వింత పిరికివాడు అనుకోలేదు, సునీతే ఫోన్ చేస్తోంది, నిన్ను ఏడిపిస్తోంది అంతే అంటూ ఇంకా ధైర్యం నూరిపోసి ఆ రోజు సాయంత్రం అతని బీచ్కి పంపించాడు. ఈసారి శరత్ కుమార్ చాలా ధైర్యంగా బీచ్కి వెళ్ళాడు. ఎలా అయినా అమ్మాయితో మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు. సునీత రోజులాగా బీచ్లో కూర్చుని పుస్తకం చదువుకోసాగింది. ఆమె వెనుకగా వెళ్ళాడు. దూరాన్ని నుంచి పరీక్షగా క్షణం సేపు చూశాడు. అందంగా బొమ్మలా ఉంది. చాలా రోజులుగా అతని రెచ్చగొట్టి కవ్విస్తుందేమో, అతని పురుష హృదయం ఆగలేకపోయింది. వెనకగా వెళ్ళి మోకాళ్లపై ఇసుకలో కూర్చుంటూ ఆమె భుజాలపై చేతులు వేశాడు. సుజాత చివ్వును వెనుతిరిగి చూసింది. అతను ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆమె కోపంగా చూడబోయింది. కోపం రాలేదు. పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. కళ్ళల్లో కాంతి తళుక్కుమంది. ఏదో తెలియని ఆనందం ఆమెను నిలువెల్లా ముంచేయసాగింది. అలాగే అతని వైపు చూసింది సుని. అతని కంఠస్వరం మెత్తగా తీయగా పలికింది. ఆమె సమాధానంగా చిరునవ్వు నవ్వింది. శ్రీమతి గారిని వెతుక్కుంటూ వచ్చాను అంటూ నవ్వాడు. ఎవరి శ్రీమతిని? ఎవరి శ్రీమతినో వెతుక్కుంటూ వెళితే ఎవరు ఊరుకుంటారు? నా శ్రీమతినే అన్నాడు. ఎవరో మీ శ్రీమతి? అమాయకంగా ప్రశ్నిస్తూ కళ్ళు చక్రాల్లా తిప్పింది. వీరే మా శ్రీమతి గారు అంటూ నవ్వుతూ ఆమెను చుట్టేశాడు. సునీత నవ్వుకుంటూ అతని భుజం మీద తలవాల్చేసింది. ఒక క్షణం ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. ఆ ప్రేమికులిద్దరికీ ప్రపంచమంతా ఏదో వింతగా అద్భుతంగా అనిపించసాగింది. మనసు అంతా ఏదో తెలియని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోసాగింది. అతను షాపులో కూర్చోవడం చూసి ఫ్రెండ్ ఇంటి నుండి సునీతే అలా ఫోన్ చేసిందని తెలిసిపోయాక అతను చాలా సంతోషపడిపోయాడు. తనకు నచ్చిన అమ్మాయి తనను మెచ్చుతూ కోరి వచ్చిందని మహదానంద పడిపోయాడు. ఆ రోజు నుండి వారి స్నేహం పెరిగిపోవటమే కాదు, సునీత అప్పుడప్పుడు అతని ఇంటికి కూడా వెళుతూ ఉండేది. శరత్ కుమార్ చెల్లెలతో ఆమెకు బాగా స్నేహం ఏర్పడటంతో ఆ ఇంటికి ఆమె చనువుగా వెళ్ళి వస్తూ ఉండేది. శరత్ కుమార్ ఆమెతో చనువుగా ఉండటం అతని తల్లిదండ్రులు గమనించారు. సునీత శరత్ కుమార్ల పెళ్లికి అతని తల్లిదండ్రులు ఏమి అభ్యంతరం చెప్పలేదు. అతనికి ఉద్యోగం అయ్యాక పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. సునీతకి తల్లిదండ్రులు లేరు, అన్నా వదినా ఉన్నారు. వాళ్ళు వీళ్ళకంటే డబ్బున్న వాళ్ళు అవటంతో ఆమెను ఎక్కువ కట్నమిచ్చి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నారు. సమయం చూసి అన్నా వదినలకు తన విషయం చెప్తామని అనుకుంది సునీత. సునీత శరత్ కుమార్ ఒకరిని విరిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చేశారు. అతనికి ఆమె అంటే పిచ్చి ప్రేమ, ఆమెకు అతనంటే ప్రాణం. ఇద్దరూ రోజు సినిమాకు షికారుకు కలిసి వెళుతూ ఉండేవారు. శరత్ కుమార్కి ఉద్యోగం దొరకటం లేదనే బెంగ అతన్ని పీడించసాగింది. రోజులు గడుస్తున్నాయి, అతనికి ఉద్యోగం దొరకలేదు, మనసుకు శాంతి లేదు. సునీతకి బాధగానే ఉంది. ఏం చేయగలదు? అతడికి ఉద్యోగం వస్తేనే కదా తమ ఇద్దరికి పెళ్ళయ్యేది, ఎలా అన్నది ఆమెకు దిగులుగా ఉండసాగింది. వాళ్ళ ఇద్దరి పరిచయం గుర్తు తెచ్చుకోసాగాడు శరత్ కుమార్. ఆ రోజు బీచ్లో ఇద్దరు కూర్చున్నారు. శరత్ కుమార్ మనసు ఏం బాగాలేదు, ఏదో ఆలోచిస్తూ అలా కూర్చున్నాడు. అతడు ఎక్కువ ఏం మాట్లాడలేదు. సునీత మాత్రం ఆ రోజు ఎందుకో హుషారుగానే ఉంది. ఏమిటలా ఉన్నారు అని ప్రశ్నించింది. ఎలా ఉన్నాను అంటూ అదోలా నవ్వాడు. మిమ్మల్ని చూస్తుంటే నాకు అందుకే ఒళ్ళు మండిపోతుంది. బాధల్లో ఉన్నప్పుడు ఏడవటం, సంతోషంలో ఉన్నప్పుడు నవ్వటం కాదు గొప్పతనం. ఎన్ని బాధలు ఉన్నా నవ్వుతూ త్రుళ్ళుతూ ఉన్నప్పుడే మనిషి గొప్పతనం వెల్లడవుతుంది తెలుసా అంది కాస్త కోపంగా. నన్నేం చేయమంటావు? ప్రతిరోజు నన్ను నేనే మోసగించుకుంటూ వచ్చాను. ఉద్యోగం ఈ రోజు కాకపోయినా రేపు వస్తుందన్న ఆశతో గడిపేశాను ఇన్ని రోజులు. ఆ ఆశ ఇప్పుడు నశించిపోయింది. నాలో ఉత్సాహం తగ్గిపోతోంది అన్నాడు బాధగా. అదిగో అదే వద్దు అన్నాను. ఇప్పుడేమయ్యింది? అతను నవ్వాడు. ఆమె ముక్కు పట్టి సున్నితంగా ఊపి అమ్మాయి గారికి ముక్కు మీదే కోపం అన్నాడు. కోపం కాదా, మీ మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోతోంది. అతను మాట్లాడలేదు. సునీత అతని వైపు రెప్పవాల్చుకుంటా క్షణం సేపు అలాగే చూసింది. బాగా పొడవుగా బలంగా అందంగా ఉన్నాడు. మంచి బట్టలు వేసుకుంటే మనిషి ఇంకా అందంగా కనిపిస్తాడు. మనిషిలో పేదరికం కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. దానికి తోడు ఏదో బెంగ బాధ కళ్ళల్లో కూడు కట్టుకుని ఉన్నాయి. మనిషి ఎలాగో కనిపించసాగాడు. ఏదో ఉద్యోగం కావాలి అంటే తప్పక దొరికిపోతుంది. మీ చదువుకు తగిన ఉద్యోగం దొరకవద్దా? పెద్ద ఉద్యోగం కోసం నేను చూడటం లేదు. ఏదో ఒక ఉద్యోగం, ఆఖరికి ప్యూన్ ఉద్యోగమైనా సరే అన్నాడు విరక్తిగా. మీ అందచందాలకి ప్యూన్ ఉద్యోగమా అంటూ క్షణమాగి, మీకు ఆలస్యంగా ఉద్యోగం వస్తుంది అంటే మీకెంతో మంచి ఉద్యోగం వస్తుందనే అర్థం. మంచి ఉద్యోగమా? నాకా? అదోలా చూశాడు. అంటూ నవ్వి, చల్లని వర్షం కురిసే ముందు నల్లని కారు మేఘాలు ఆకాశాన్ని అల్లుకుపోతాయి. కళ్ళు మిరమిట్లు కొలిపేలా, మెరుపులు గుండెలు అదిరిపోయేలా ఉరుములు మొదలవుతాయి. ఆ తరువాతే కదా చల్లని వర్షం కురిసి మనసుని చల్లబడేలా చేస్తుంది.
చీకటి వెనకాల వెన్నెల రాకపోదు, కష్టాల వెనకాల సుఖం రాకపోదు. ఇప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు అందరూ ఎన్నో కష్టాలకు ఓర్చి పైకి వచ్చిన వాళ్లే అంటూ చెప్పసాగింది. ఆమె మాటలు శ్రద్ధగా ఆలకించసాగాడు. సునీత ఏదైనా చెప్తుంటే అతనికి ఏదో ధైర్యం లాంటిది చిక్కుతుంది. పర్వాలేదు, నేను అందరిలాగే పైకి రాగలను అన్న నమ్మకం ఏర్పడుతుంది. అతను తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. సునీత అప్పుడు తను వచ్చిన పని చెప్పింది. స్నేహితురాలికి తను రాసిన ఉత్తరానికి జవాబు వచ్చింది. ఆ ఉత్తరం అతనికి చదవడానికి ఇచ్చింది. అతడు ఉత్తరం చదివి సంతోషంగా చూశాడు. ఆమె స్నేహితురాలు రాసింది వాళ్ళ ఆయన పనిచేస్తున్న ఆఫీసులో ఒక ఉద్యోగం ఖాళీ ఉంది అని, శరత్ కుమార్ని వెంటనే పంపించమని, ఆ ఉద్యోగం తప్పక అతనికి వచ్చేటట్టు చేస్తారు, మా ఆయనకు కంపెనీ మేనేజర్ తెలుసు అని. సునీత నవ్వుతూ చూసింది. మీరు వెంటనే విజయవాడ బయలుదేరి వెళ్ళండి అంది. రేపు వెళ్ళనా అడిగాడు. వెళ్ళమన్నట్టు తల ఊపింది. శరత్ కుమార్ ఆ రోజు సాయంత్రం ట్రైన్కి బయలుదేరి వెళ్ళాడు. సునీత అతను వచ్చే వరకు రోజులు లెక్కబడుతూ కూర్చుంది. శరత్ కుమార్ వెళ్ళి వారం రోజులయ్యింది. ఆమెకు ఒక ఉత్తరం రాశాడు. అతను తనకి ఆ ఉద్యోగం ఇప్పించడం కోసం చాలా ప్రయత్నిస్తున్నాడని, తప్పక ఆ ఉద్యోగం తనకే వచ్చేటట్టు ఉంది అని. ఆ ఉత్తరం చూసి సునీత చాలా సంబరపడిపోయింది. అతనికి ఉద్యోగం రాగానే తమ ఇద్దరికీ పెళ్ళి అయిపోతుందని సంతోషంతో పొంగిపోయింది. ఆ విషయం అతని తల్లిదండ్రులకి చెప్పింది. కొడుక్కి ఉద్యోగం వచ్చేస్తుందని తెలిసిన వాళ్ళు సంతోషపడిపోయారు. శరత్ కుమార్ వెళ్ళి 15 రోజుల్లో చాలా సంతోషంగా తిరిగి వచ్చాడు. విజయవాడలో ఉద్యోగం అయిందని చెప్పడంతో అతడి తల్లిదండ్రులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సునీత అందరూ పొంగిపోయారు. సునీతతో అతడు చెప్పాడు, నీ మూలానే నాకు ఈ ఉద్యోగం వచ్చింది, నా డబ్బులతో నీకు ప్రత్యేకంగా డిన్నర్ ఇస్తాను, ఆ తర్వాత సెకండ్ షో సినిమాకు వెళదామని. ఆమె సంతోషంగా తల ఊపింది. నేను మీ ఇంటి జంక్షన్ దగ్గర ఉంటాను, నువ్వు రాగానే ఇద్దరం కలిసి హోటల్కి వెళదామని చెప్పాడు. సునీతకి ఆ రోజు అంతా మనసు సంతోషంతో నిండిపోయింది. తమ ఇద్దరి పరిచయం గురించి అన్నా వదినలకు సమయం చూసి చెప్పేయాలని నిశ్చయించుకుంది. ఆ రోజు సాయంత్రం 6 గంటలకి అతనితో వెళ్ళడానికి ముస్తాబు అవసాగింది. అద్దం ముందు కూర్చుని ముస్తాబు మొదలుపెట్టింది. తల నెమ్మదిగా చిక్కు తీసుకుని లూజుగా జడ అల్లుకుంది. ముఖానికి స్నో రాసుకుని పౌడర్ చెంపలు కత్తుకుని కళ్లకు కాటుకు తీర్చిదిద్దింది. పెదవులకి లిప్స్టిక్ వేసుకుంది. నుదుట పొట్టు పెట్టుకుంది. నున్నగా మెరుస్తున్న అద్దాల వంటి చెక్కిళ్ళు, చిన్న నోరు, చెంపకు చేరడేసి కళ్ళు, ఆ కళ్ళల్లో మెరుపు చూస్తూనే అద్దం ఆమె అందాల రాశి అని మరోసారి గట్టిగా చెప్పినట్టు అయింది. తన అందాన్ని అద్దంలో చూసుకుని ఫక్కును నవ్వుకుంది. ఆ నవ్వులో గర్వం తొంగి చూసింది. పురుషుడు ఎంత కఠిన హృదయుడు అయినా స్త్రీ అందచందాలు చూస్తుంటే జిల్లైపోతాడు. మనసుని గాలిపటంగా చేసి ఆకాశంలోకి ఎగరేస్తాడు. అందుకే శరత్ కుమార్ లాంటి అందమైన వాడు, మనసున్నవాడు, మంచివాడు తన స్వంతమయ్యాడు. ఆ అదృష్టం తనకి లభించింది. ఇది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని తలపోస్తూ తనలో తను మురిసిపోసాగింది. ఆ గదిలోకి సునీత వదిన వనజ వస్తూనే ఆడపడుచు ముస్తాబు అవటం చూసింది. ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది చెప్పమా అనుకుంటూ అదే మాట ఆమెను అడిగింది. వదిన మాటలకి ఏమాత్రం తొనక్కుండా చిన్నగా నవ్వుతూ ఆమె వైపే చూస్తూ ఎక్కడికో చెప్పుకో చూద్దామంది. నువ్వు చెప్తే తెలుస్తుంది, లేకపోతే నాకేం తెలుస్తుంది అంది. వనజ ఆమెకు ఆడపడుచు నీ చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది, నాకు కాబోయే శ్రీవారు, నీకు అన్నయ్య, నాకు ఈరోజు హోటల్లో డిన్నర్ ఇస్తాను, రమ్మంటే వెళుతున్నాను అంటూ నవ్వింది. ఆ నవ్వులో ఏమాత్రం తొణుకు పెణుకు భయం మచ్చుకు లేవు. ఆ మాటలు వింటూనే వనజ క్షణంసేపు అలా ఉండిపోయింది. ఎప్పటి నుండో ఆమెకు సునీత విషయంలో అనుమానంగా ఉన్నా రూఢీగా తెలియక ఏమీ అనలేకపోయింది. అవునో కాదో అనవసరంగా అనుమానించడం బాగుండదు అనుకుంది. నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు సునీత అంది. నేను నీకు కానీ అన్నయ్యకు కానీ ఏం చెప్పలేదు కదా, అందుకే అర్థం కాలేదు అంటూ నవ్వేసింది. వనజ అయోమయంగా చూసింది. ఈమెను వాళ్ళ అన్నయ్య ఎంతో ప్రేమగా, ఆయన మాట కాదని ఈమెమైనా చేస్తే ఆయన ఊరుకుంటారా, బాధపడిపోరు. వనజకి నోట మాట రావటం లేదు. ఏమిటి వదిన అలా ఉండిపోయావు, నేను శరత్ కుమార్ అనే ఆయన్ని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. నువ్వు నిశ్చయించుకోగానే సరా, ఇక మా ఇష్టం లేదనుకున్నావా సూటిగా అడిగింది. నా ఇష్టం మీద మీ చేతుల మీద నా పెళ్లి జరుగుతుంది తాపీగా చెప్పింది. మాకు ఇష్టం లేకపోతే సునీత మాట్లాడలేదు. చెప్పు సునీత, ఈ పెళ్లికి మీ అన్నయ్య నేను అంగీకరించకపోతే, నిలదీసి అడిగినట్టు అంది. నన్ను అర్థం చేసుకోలేకపోయారు, నా మనసు తెలుసుకోలేకపోయారు అని అంటూ ఆగి వదినగారి వైపు చూసి, చెప్పు, ఆగిపోయావే, ముందుగా బాధపడతాను, తర్వాత ఏడుస్తాను, ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుంటాను, ఆ తర్వాత మొండికేసి నా దారి నేను చూసుకుంటాను అంది దృఢ నిశ్చయానికి వచ్చిన దానిలా. ఆ మాటలు వింటూనే వనజ అదిరిపడిపోయింది. అయితే మీ అన్నయ్య మాట నీకు లక్ష్యం లేదన్నమాట? లక్ష్యం లేదని నేను చెప్పడం లేదు, నా మాట మన్నించకపోతే అంటున్నాను.
నిన్ను ఆయన చెల్లెలుగా కాక కూతురుగా చూసుకుని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే నువ్వు చివరికి ఇలా చేస్తావా? అలా అయితే మీ అన్నయ్య తట్టుకోగలరా? కాస్త కోపంగానే అడిగింది. వదినా, ఈ మాటలన్నీ ఆ తర్వాత ఆలోచించవలసినవి. ప్రస్తుతం మనం మాట్లాడుకోవలసినవి శరత్ కుమార్ గురించిన వివరాలు అంది ఆమె మాటలతో శాంతపరచడానికి ప్రయత్నిస్తూ. వనజ మాట్లాడలేదు. ఆమెకు ఒళ్ళు మండిపోతోంది. ఆడపడుచు తన మాట వినకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతే తన పరువు ఏమై నా ఉంటుందా? శరత్ కుమార్ చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, ఎంఏ పాస్ అయ్యాడు, ఈ మధ్య ఉద్యోగం వచ్చింది అంటూ వివరాలు చెప్పింది. ఏమో అవన్నీ నాకు తెలియదు, మీ అన్నయ్య వచ్చాక చెప్పు. ఆయన ఇష్టపడితే మధ్య నా ఇష్టమే ఉంది అంది కాస్త నిష్ఠూరంగా. సర్లే, అన్నయ్య వచ్చాక నేనే చెప్తాను, నేను వెళ్తాను అంటూ చెప్పులు తొడుక్కుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. ఎక్కడికి? కాస్త కోపంగానే అడిగింది. ఉద్యోగం వచ్చినందుకు ఆయన నాకు పార్టీ ఇస్తాను, రమ్మంటే వెళ్తున్నాను అంది నవ్వుతూ. ఎక్కడ పార్టీ? హోటల్లో. నువ్వు పెళ్లి కాకుండా ఇలా తిరిగితే మా పరువు ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మీ పరువుకి ఏమొచ్చింది? కోపాన్ని దిగమింగుకుతూ ప్రశ్నించింది సునీత. ఇలా తిరగటం ఎవరైనా చూస్తే మా పరువు పోదా? కొద్ది రోజుల్లో ఎలాగో పెళ్లి చేసుకున్నాం కదా, పెద్దలు ఇంకా అనుమతి ఇవ్వలేదుగా. వాళ్ళ అనుమతితో మేము ప్రేమించుకుని ఒక నిర్ణయానికి రాలేదు. వనజ మాట్లాడలేదు. నేను వెళతాను అంది వెళ్ళబోతూ. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, మీ అన్నయ్య చెప్పాక కావలిస్తే అడిగి వెళ్ళంది శాంతంగా. నన్ను ఆపటం ఎవరి తరమూ కాదంది బొండిగా. సునీత, పెద్దదాన్ని నేను చెప్తున్నాను విను. మీ అన్నయ్య వచ్చేసరికి నువ్వు ఇల్లు కదలటానికి వీల్లేదు అంది ఖచ్చితంగా చెప్పేస్తూ. సునీత ఒక క్షణం వనజ వైపు అలాగే చూసింది. ఆ చూపుల్లో బాధ కోపం మిళితమే ఉన్నాయి. నా మీద వీళ్ళ పెత్తనం ఏమిటి అన్నట్టు ముఖం పెట్టింది. ఏంటి అలా చూస్తావు? నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? ఎందుకు అర్థం కాలేదు? అర్థమైంది. వదిన తల్లితో సమానం అంటారు. తల్లి తండ్రి లేని నాకు నువ్వు అన్నయ్య తల్లి తండ్రిను. నువ్వు తల్లిగా నా మనసు తెలుసుకుని అన్నయ్యకు నచ్చ చెప్పి మా పెళ్లి జరిపించేటట్టు చెయ్యాలి, కానీ నా మీద నువ్వు కోపం తెచ్చుకోకూడదు అంది శాంతంగానే. నీ తల్లితో సమానమైన దాన్నే నేనైతే, నా మాట తప్పక వింటావు. పిల్లలు ఎంతో గొప్పగా నలుగురిలో ఉండాలనే తల్లిదండ్రులు కోరుకుంటారు. వాళ్ళు అనుకుంటున్నట్లు కాక తమ పిల్లలు వేరే దారుల వెంట వెళుతుంటే ఆ దారి మంచిది కానప్పుడు తల్లిదండ్రులు బాధపడి పిల్లల్ని ముందు హెచ్చరిస్తారు. ఆ తర్వాత కూడా వాళ్ళు వినకపోతే దండిస్తారు. ఆ హక్కు ప్రతి తల్లిదండ్రులకే ఉంటాయి అంది చిన్నగా నవ్వుతూ. సునీత ఏమీ మాట్లాడలేదు. నా మాట విని తల్లిగా నువ్వు నాకు గౌరవం ఇస్తే నువ్వు ఈరోజు వెళ్ళవు, తర్వాత నీ ఇష్టం అంటూ తను చెప్పవలసింది చెప్పి వెనుకకు తిరిగింది వనజ. సునీత ఇక ఆమెకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. చేతిలో హ్యాండ్ బ్యాగ్ మంచం మీద పడేసింది. కాలికి వేసుకున్న చెప్పులు విడిచేసింది. ఆమె వెళ్ళటం మానుకుంది. వనజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సునీతకు చాలా బాధ అనిపించింది. తన కోసం శరత్ చూస్తూ ఉంటాడు, ఎందుకు రాలేదా అని కంగారు పడతాడు కూడా అనుకుంటుంటే ఆమెకు దుఃఖం ముంచుకు వచ్చేసింది. అన్నయ్య వస్తే ఏమంటాడు? ఎంతో మంచిగా ఉండే వదిన, ఎంతో ప్రేమగా చూసే వదిన ఈరోజు ఇంత కఠినంగా మాట్లాడింది అంటే తను శరత్ కుమార్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదనే కదా అర్థం. శరత్కి తనకి వివాహం జరుగుతుందా? అతనంటే తనకి ప్రాణం. అతనికి దూరం అయ్యి తను బతకగలదా? సునీతిలో ఆలోచనలు రకరకాలుగా తల ఎత్తనారంభించాయి. ఆమె మనసంతా కాకావికలమైంది. సునీత అన్న వదినల దగ్గర మౌనంగా ఉండిపోయింది. వనజ భర్త మూర్తి రాగానే తను ముందుగా సునీత గురించి మెల్లగా చెప్పేసింది. విన్న వెంటనే అతనికి మతిపోయినట్టయింది. తనకు తెలియకుండా సునీత తన పెళ్లి గురించి తనే నిశ్చయం చేసుకుందా? అతను మనసులో చాలా బాధపడ్డాడు. సునీతను అతడు చాలా గారాభంగా చూశాడు. ఆమె ఎలా అంటే అలాగే అనేవాడు. అయితే ఈ విషయంలో మాత్రం అతని మనసు ససేమిరా ఒప్పటం లేదు. వనజ భర్తకు ధైర్యం చెప్పింది. వయసులో ఉన్న వాళ్ల మనసు అంటే ఏమిటో తెలియకుండా కంటికి కాస్త అందంగా కనిపిస్తే చాలు, వాళ్ళని ప్రేమించేశామనుకుంటారు అంతే. మీరేం బెంగ పెట్టుకోకండి. ఆ సంబంధం మంచిదైతే చేసేద్దాం, లేదా వేరే సంబంధం చూసి చేసేద్దాం అంది. అది కాదు, సునీత ఇష్టపడకపోతే మెడలు వంచి చేసేద్దాం. అతనేమీ మాట్లాడలేదు. చెల్లెలకి ఎంతో గొప్ప సంబంధం చేయాలనుకున్నాడు. చదువు, ఆస్తి, అందం ఉండాలనుకున్నాడు. అటువంటి వ్యక్తికే చెల్లెలు నిచ్చి చేయాలనుకుంటే ఇప్పుడు ఇదేమిటి? అతడు మౌనంగానే ఉన్నాడు. భోజనాల దగ్గర అన్న చెల్లెలు ముభావంగా ఉండిపోయారు. సునీత భోజనం చేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. భర్త భోజనం అయ్యాక అతడికి సైగ చేసింది. వెళ్ళి మీ చెల్లెల్ని అడగండి అన్నట్టు అతను తల ఊపి చెల్లెల గదిలోకి వెళ్ళాడు. ఏం చేస్తున్నావమ్మా అంటూ గదిలోకి అడుగుపెట్టాడు. మంచం మీద పడుకుని ఏదో ఆలోచిస్తున్న సునీత అన్నగారి మాటలు వినగానే ఉలిక్కి తుళ్ళిపడ్డట్టు అయ్యి తల తిప్పి గుమ్మం వైపు చూసి చటుక్కున మంచం మీద నుండి లేచి కూర్చుంది. అన్నయ్య తనతో ఏదో మాట్లాడటానికే వచ్చాడని ఊహించుకుంది. అతను ఏమన్నా తన నిర్ణయం ఒక్కటే, ఏమాత్రం చెదరకూడదు. ధైర్యంతో తన మనసులో మాట చెప్పేయాలని నిశ్చయించుకుంది. మౌనంగా అన్నగారి వైపు చూసింది. అతను చిన్నగా నవ్వాడు. ఏమిటమ్మా, మీ వదిన ఎంతో చెప్తోంది, అసలు విషయం ఏమిటి? తాపీగా ప్రశ్నిస్తున్న చెల్లెలి పక్కన కూర్చున్నాడు. సునీత మాట్లాడలేదు.
క్షణంసేపు మౌనం వహించింది. ఏమిటమ్మా మళ్ళీ అడిగాడు. వదిన నీకేం చెప్పలేదా అడిగింది మెల్లగా. చెప్పింది కానీ అంటూ మాట మధ్యలో ఆపేశాడు. నీకు నమ్మకం కుదరలేదు అవునా? అతను నవ్వాడు. నేను నా చేతితో పెంచిన చెల్లెలు పెరిగి పెద్దయ్యి నా మాట లేకుండా తన నిర్ణయం తను చేసుకోగానే ఆశ్చర్యం అనిపించి బాధ అనిపించి మీ వదిన మాటలు నమ్మకం కలగక అడుగుతున్నాను. సునీత ఒక్క క్షణం మౌనం వహించి మెల్లగా అంది. పిల్లలకు రెక్కలు రానంతసేపు అది సహజం కానీ రెక్కలు వచ్చాక కూడా ఆకాశంలోకి హాయిగా ఎగరడానికి అనుమతి కావాలని అనుకోవడం తెలివి తక్కువనే నా ఉద్దేశం. నాకు నచ్చిన మనిషితో పెళ్లి జరిగితే నేను సుఖంగా సంతోషంగా ఉంటాను అన్న నమ్మకంతో నేను నిర్ణయానికి వచ్చాను. అందుకే శరత్ కుమార్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అబ్బాయి అందంగా ఉండగానే సరా, మంచివాడు అనుకుంటే అయిపోతుందా? వాళ్ళ కుటుంబం మంచి చెడ్డలు ఏమిటో మనం చూడొత్తా? అడిగాడు. మనకు అవన్నీ అనవసరం. అతను మంచివాడు అవునా కాదా అదే మనం చూడవలసింది. మిగతా విషయాలు మనకు అనవసరం. వాళ్ళు పెద్ద ఆస్తిమంతులు కాదు. ఈయన జీతంతోనే కుటుంబం గడవాలి. అందరూ మంచివాళ్ళు అవటంతో నాకు ఆ విషయం అంతా దృష్టిలోకి రాలేదు. మనం డబ్బు ఉన్నవాళ్ళం కావచ్చు, లక్షాధికారులం కాదుగా అంది శాంతంగా. మూర్తి కొద్ది క్షణాల పాటు ఏమీ మాట్లాడలేదు. తర్వాత మెల్లగా అన్నాడు, అయితే నువ్వు అతన్నే చేసుకోవాలని నిశ్చయించుకున్నావన్నమాట. అవునన్నట్లు తల ఊపింది. సరే నీ ఇష్టం, నువ్వు అంత పట్టుదలగా ఉంటే నేనేం కాదనను. నీకు నచ్చిన అతనితోనే నీ పెళ్లి జరిపించేస్తాను. కానీ ఒక్క మాట అంటూ ఆగాడు. నీకెంతో మంచి సంబంధం వెతికి పెళ్లి చేయాలని నేను ఎంతగానో అనుకున్నాను. నిన్ను కోరి చేసుకుంటారని వచ్చిన వాళ్లను ఎందరడో కాదని చెప్పేశాను. వాళ్లల్లో మీ వదిన తమ్ముడు సురేష్ కూడా ఉన్నాడు. అతను ఎన్నిసార్లు అడిగించినా నేను కాదని చెప్పేశాను. ఇప్పుడు నువ్వు నీకై ఈ నిర్ణయం తీసుకోవడం నా మీద దెబ్బ వేసినట్టే అయ్యింది. అందరిలో నేను నవ్వులు పాలవుతానేమో అన్న భయం కూడా కలుగుతోంది అన్నాడు. ఆ మాటలు ఎంతో భారంగా బాధగా అనిపించాయి. తప్పు చేసినట్లు తలదించుకుంది. ఆమెకు సురేష్ గుర్తుకు రాగానే ముఖం పాలిపోయినట్టు అయ్యింది. సురేష్ 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 అనుకుంది మనసులో 10 సార్లు. నిజం చెప్పాలి అంటే అతను చాలా అందంగా ఉంటాడు. అందం ఒకటే స్త్రీని పిచ్చిదాన్ని చేసి రెచ్చగొట్టదు. అతనిలో టీవీ ఒక రకమైన ఆకర్షణ, ఆమె మనసును కవ్విస్తుంది. ఒకసారి జరిగిన సంఘటన గుర్తుకు రాగానే ఆమె ముఖం ఎర్రబడిపోయింది. మూర్తి వస్తాను నువ్వు పడుకో అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సునీత తలుపులు వేసుకుని లైట్ ఆర్పి పడుకుంది. ఆమెకు నిద్ర పట్టడం లేదు. సురేష్ శరత్ ఇద్దరూ కళ్ళ ముందు కదిలారు. సురేష్ తనని ఆరాధించిన మనిషి అయితే తను ఆరాధించిన మనిషి శరత్. శరత్ అంటే తనకి పిచ్చి ప్రేమ. సురేష్కి తనంటే పిచ్చి ప్రేమ. శరత్ కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడుతుంది తను. తన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు సురేష్. ఈ ఇద్దరికీ తన మనసులో స్థానం ఉంది. ఒకరు తనకి ప్రాణం, రెండవ అతను అంటే తనకి అభిమానం అంతే. సురేష్ గురించి తలుచుకుంటే మనసు అదోలా అయిపోయింది. అతన్ని ఏమీ అనుభూతి కాదు, ఏదో జాలి అంతే. 6 నెలల క్రితం జరిగిన విషయం గుర్తుకొస్తోంది. అది తలుచుకుంటుంటే చచ్చిపోయినంత పని అవుతోంది. కళ్ళనీళ్ళు గిర్రులు తిరుగుతాయి కూడా. తన తప్పు కాదు, అయినా ఏదో తప్పు చేశానన్న భావం ఆమె మనసును ఒక చోట నిలవనీయటం లేదు. సురేష్కి పెద్ద చదువు లేదు కానీ ఉద్యోగం మాత్రం మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. 1,000 రూపాయలు తెచ్చుకుంటున్నాడు. తమ్ముడికి ఆడపడుచునిచ్చి పెళ్లి చేయాలని వనచకి ఉన్నా భర్త ఏమనుకుంటాడో అన్న భయంతో పైకి ఎలాంటి భావం వ్యక్తపరిచేది కాదు. సురేష్కి మాత్రం సునీతను పెళ్లి చేసుకోవాలని చాలా కోరికగా ఉండేది. అతని ఇష్టం అంతా కళ్ళల్లోనే తెలిసిపోయేది. సునీత కనిపిస్తే చాలు, అతని కళ్ళల్లో కాంతి తమాషాగా ఒక్క వెలుగు వెలిగేది. సునీత మనసులో గ్రహించుకున్నా గ్రహించుకోనట్టే ఉండేది. ఆమెకు సురేష్ అంటే ఇష్టమే, అయినా పెళ్లి చేసుకోవాలంత ఇష్టం ఎప్పుడూ ఉండేది కాదు. అన్నగారి పెళ్లి ఆయన దగ్గర నుండి చూస్తోంది. ఏమో అతను అంటే మనసులో ఎలాంటి భావం తలెత్తేది కాదు. సురేష్ గురించి ఆలోచనలు వచ్చేవి కావు. అక్కడ చూడాలని వంక పెట్టుకుని వచ్చి సునీతను చూసి వెళుతూ ఉండేవాడు. రోజులు గడిచే కొద్దీ ఆమె అంటే అతనికి ప్రాణానికి ప్రాణం అయిపోయింది. అతని మనసులో మాట మెల్లగా ఒకసారి అక్కతో చెప్పాడు. బావగారితో చెప్పి తనకి సునీతకి పెళ్లి జరిపించమని. అతనితో చెప్పడానికి వనజ భయపడింది. భర్త ఉద్దేశాలు ఆమెకు తెలుసు కాబట్టి. సురేష్కి అక్క మీద కోపం వచ్చింది. చాలా నిష్ఠూరంగా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళటం సరిగ్గా 6 నెలలయ్యి అతను ఆ ఇంటికి రాలేదు, ఉత్తరాలు కూడా రాయలేదు. వనజ కంగారు పడినా తమ్ముడికి కోపం వచ్చింది. అందుకే ఉత్తరాలు రాయటం లేదని మనసు సరిపెట్టుకుంది. సురేష్ మూర్తికి లెటర్ రాశాడు తన మనసులో మాట తెలియజేస్తూ. అందుకు మూర్తి జవాబు రాశాడు, తనకిష్టం లేదని, అలాంటి ఉద్దేశాలేమీ మనసులో పెట్టుకోవద్దని. అయినా మూర్తికి అలా 2-3 ఉత్తరాలు వరుసగా రాశాడు. అయినా మూర్తి ఒకటే సమాధానం ఇవ్వసాగాడు. ఈ విషయాలన్నీ సునీతకు తెలిసినా తెలియనట్టే ఊరుకుంది. సురేష్ ఎన్నోసార్లు ఆమెకు ఉత్తరాలు రాయడానికి ప్రయత్నించాడు, ఉత్తరం ద్వారా తన మనసు తెలియజేయడానికి. అందుకతను భయపడ్డాడు.
అతడిని మర్యాద లేనివాడిగా ఎక్కడ తలుస్తుందో అని సురేష్కి ఏం చేయాలో పాలు పోలేదు. బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా అక్కగారింటికి ప్రయాణమయ్యాడు. తమ్ముడు రావటంతో వనజ చాలా సంతోషపడిపోయింది. అతనికి తన మీద కోపం పోయింది వచ్చాడు అనుకుంది. మూర్తి సునీత అతనితో మునిపటిలాగే మామూలుగా మాట్లాడారు. ఒకరోజు ఉదయం మూర్తి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంటి వద్ద వనజ సునీత ఉన్నారు. వనజ మధ్యాహ్నం తమ్ముడికి భోజనం వడ్డించింది. అతను భోజనం చేస్తుంటే ఇంటికి ఎవరో వస్తే సునీతని పిలిచి తమ్ముడికి ఏం కావాలో చూడమని పని పురమాయించి ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. సునీత మామూలుగా అతనికి ఏం కావాలో చూడసాగింది. అంతకుముందు వచ్చినప్పుడు అతనికి చాలాసార్లు అన్నం వడ్డించిందేమో, కొత్తగా ఏమీ జంకలేదు. ఆ రోజు మామూలుగానే ఉంది. ఏం కావాలో వడ్డిస్తూ డైనింగ్ హాల్లో ఆమె అతను ఒంటరిగా మిగిలారు. అతనికి మంచినీళ్ళు కావాలంటే తెచ్చి గ్లాసులో పోసి వెనుతిరిగి వెళుతుంటే చప్పున చెయ్యి అందుకున్నాడు. ఉలిక్కి పడ్డట్టు అయ్యి అలా నిలబడిపోయింది. ఆమె ఎడం చెయ్యి అతని ఎడం చేతిలో ఇరుక్కుంది. తల తిప్పి అతని వైపు చూసింది. అతను నవ్వాడు. ఆ నవ్వులో అనురాగం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆమెకు ఎందుకో గుండెలు దడదల్లాడాయి. పొదిని ఎక్కడ చూస్తుందో అని భయం. మృదువుగా అతని చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది. అతను వదలలేదు. మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఆమె కోపం వచ్చినా అతనిపై కోపం తెచ్చుకో పుత్తి పుట్టడం లేదు. కారణం, అతను చాలా మంచివాడు, మర్యాదస్తుడు కూడా. వదిన వస్తుంది, ముందు చెయ్యి వదలండి అంది అదోలా చూస్తూ. ఇప్పుడు వదిలేస్తే నువ్వు పారిపోతావు అంటూ నవ్వాడు. ఆమె మాట్లాడలేదు. మరింత బిగుసుకుపోయింది. ఆమె అరచేతి వైపు పరీక్షగా చూశాడు. తెల్లగా పల్చగా తమలపాకులా ఉంది. మెత్తని ఆ చేతిని మృదువుగా నొక్కి దగ్గరికి లాక్కుని గుండెలకు అదుముకున్నాడు. అనుకోని సంఘటనకు ఆమె పిత్తరపోయినట్లయింది. వదిలి చూస్తే బాగుండదు అంది ఎలాగో గొంతుక పెగుల్చుకుంటూ. చూడకపోతే బాగుంటుందా? కొంటిగా చూశాడు. అతనికి ఆమెతో ఏదో మాట్లాడాలి అనిపిస్తోంది. అంతలో వనజ సునీత అని పిలిచింది. ఆ పిలుపు వింటూనే ఆ వస్తున్నా అంటూ కేక పెట్టి ఒక గుంజుతో అతని చేతిలో ఇరుక్కుని తన చేతిని లాక్కుంటూ అక్కడి నుంచి ఒకటే పరుగు పెట్టింది. అతను నవ్వుకున్నాడు. మెత్తని చేతి స్పర్శ అతని గుండెలోకి ప్రాకి తీయని భావాలు గుండెల్లో కోవకోలాడుతున్నట్లుగా అనిపించాయి. ఆ రోజు అంతా ఆమె అతని కళ్ళకు కనిపించలేదు. ఆమె కోసం అతని కళ్ళు నిశ్శబ్దంగా వెతకసాగాయి. మర్నాడు కూడా ఆమె కనిపించలేదు. అతని మనసు ఒక్కో రోజు గడిచే కొద్దీ ఆమె దగ్గరకు చేరకపోతే ఆగనంటూ మొరాయించసాగింది. ఎలా? అతను ఆలోచించసాగాడు. తను అంటే ఆమెకు ఇష్టమే అని తెలిసిపోయింది. ఇష్టం లేకపోతే ఆమె అలా మౌనంగా ఊరుకోదే? అతని మనసంతా సంతోషంతో చిందులు వేయసాగింది. వయసులో ఉన్న కుర్ర మనసు ఆగటం లేదు. తనకి మనసైన అందాల రాసి కళ్ళ ముందు కదులుతుంటే సురేష్ మనసు కళ్ళలేని కుర్రంలా పరుగులు తీయసాగింది. ఆలోచిస్తున్న కొద్దీ అతనికి మతిపోసాగింది. ఒక్క క్షణం ఆలోచించుకుని టైం చూశాడు. 11 గంటలైంది. అంతే, మరిక ఏమీ ఆలోచించలేదు. మంచం మీద నుండి లేచి సునీత గది వైపు వెళ్ళాడు. తలుపు మెల్లగా తోశాడు. లోపల గడియ వేసుకోకపోవడంతో తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. లోపలికి అడుగు పెట్టి మెల్లగా తలుపులు మూసి లోపల గడియ వేశాడు. మంచం మీద సునీత పడుకుని ఉంది. మంచి నిద్రలో ఉంది ఏమో. ఆమెకు మెలకు రాలేదు. మంచం దగ్గరగా వెళ్ళాడు. ఒక క్షణం అలాగే చూశాడు. పెట్లైట్ కాంతిలో ఆమె బొమ్మలా మెరిసిపోతోంది. సునీ అన్నాడు మెల్లగా. ఆమెకు మెలకు రాలేదు. సునీ ఈసారి కొంచెం గట్టిగా లోగొంతుకులో పిలిచాడు. ఆమె తల కొద్దిగా అటు ఇటు తిప్పి మళ్ళీ పడుకుని పోయింది. వంగి ఆమె పొట్ట మీద చెయ్యి వేశాడు. సునీత పై చేయి పట్టంతో ఉలిక్కి పడ్డట్టుగా కళ్ళు విప్పి చూసింది. మంచం దగ్గరగా సురేష్ నిలబడి తన వైపు కొద్దిగా వంగి చూస్తున్నాడు. అంతే, ఆమె కంగారుగా లేవబోయింది. అతను ఆ గదిలోకి ఆ వేళప్పుడు రావటం అసహ్యంగా అనిపించి కోపం కూడా వచ్చింది. మీరా, ఏమిటి ఇలా వచ్చారు అంటూ లేవబోతుంటే అతను లేవనివ్వలేదు. మంచం మీద పడుకున్న సునీత చప్పున లేచి కూర్చుని కదలకుండా అలా ఉండిపోయింది. అతను మంచం మీద ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె భుజాలపై రెండు చేతులు ఆంచి ఆమె కళ్ళల్లోకి చూశాడు. సునీత కంగారు పడిపోయింది. ఏమిటిది, ఈవేళప్పుడు ఇలా రావటం మర్యాదేనా అని కంగును అడగాలనిపించింది. కానీ ఆమె గొంతుకు పెగిలి ఒక్క మాట కూడా రావటం లేదు. నిన్ను ఒక మాట అడగాలని వచ్చాను అన్నాడు మెల్లగా. రేపు మాట్లాడుకోవచ్చు అంది. అతని చేతులు తోసేయడానికి ప్రయత్నిస్తూ అక్కా బావుగారుండగా మనం మాట్లాడుకోవటం బాగుండదు అన్నాడు. ఏమిటి అడిగింది లోగొంతుకులో, మనసులో వణికిపోతూ. అదే మన పెళ్లి విషయం అన్నాడు చిన్నగా నవ్వుతూ. పెళ్లి విషయమా? ఆమె మాట్లాడలేదు. అయోమయంలో మొహమాటంలో పడిపోయింది. ఏం సమాధానం చెప్పాలో తెలియక తల వంచుకుంది. అతను క్షణం సేపు అలాగే ముక్తుడే చూశాడు ఆమె వైపు. అంతే, అతనికి ఆ క్షణంలో ఏదో అయినట్లు ఆమెను ఒక్కసారిగా దగ్గరికి లాక్కున్నాడు. సునీత అతని గుండెలపై పడింది. ఆమెను రెండు చేతులతో చుట్టేసి దగ్గరికి లాక్కున్నాడు. ఉండండి, ఏమిటిది అంటూ పెనుగులాడసాగింది. అతను నవ్వాడు.
ఆడవాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేనట్టే ఉంటూ ముఖం తిప్పుకుంటారవునా అంటూ ఆమెను మరింత దగ్గరికి లాక్కుంటూ, నేనంటే నీకు ఇష్టమన్న సంగతి నీ కళ్ళే చెప్పాయి నాకు. ఈరోజు నాకు మనసు ఆగడను. ఈ క్షణంలో మన మనసులు శరీరాలు కలిసి స్వర్గలోక అంచులకు వెళ్ళిపోవాలన్నాడు. మత్తుగా చూస్తూ సునీత కంగారుగా చూసింది. ఏదో చెప్పాలని ప్రయత్నించింది, అందుకు అవకాశం ఇవ్వలేదు అతను. ఆమెను గుండెలకు అదుముకుని ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. సునీతకు ఆ క్షణంలో మాట పడిపోయినట్లుగా అయింది. శరీరం అంతా గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. అతనికి తన శరీరాన్ని అప్పించి క్షణం సేపు అలా ఉండిపోయింది. వెంటనే తెలివి వచ్చిన దానిలో ఉలిక్కిపడి బలమంతా ఉపయోగించి అతని దూరంగా నెట్టేసింది. ఆమె అలా దూరంగా నెట్టేయడంతో నోట మాట రానట్టు అలా క్షణం సేపు ఉండిపోయాడు. అతనిలో ఆవేశం చప్పుని చల్లారిపోయింది. గుండెల్లో కోరికలు పొంగు ఒకసారి చల్లారిపోయింది. ఆమె కళ్ళల్లోకి చూశాడు. సునీత బయట సత్తుకుంటూ విసురుగా మంచం మీద నుండి లేచి దూరంగా వెళ్ళిపోతూ కటువుగా అంది, నా గదిలోకి ఎందుకు వచ్చారు? ఆమె అలా కటువుగా అడగగానే సిగ్గుపడ్డట్టయ్యాడు. అతను మంచం మీద నుంచి లేచి నిలబడ్డాడు. ముందు గదిలో నుండి బయటికి వెళ్ళిపోండి అంది. ఆజ్ఞాపిస్తున్నట్టుగా గుమ్మం వైపు వేలు పెట్టి చూపించింది సుని. అతని కంఠస్వరం అదోలా మారిపోయింది. సిగ్గుతో కుచించుకుపోయినట్లయ్యాడు. దయచేసి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంది కోపంగా. నా ప్రవర్తనకి క్షమాపణ చెప్పుకుంటున్నాను, కానీ ఒక్క మాట నిజం అంటూ జాలిగా చూశాడు. ఆమె మాట్లాడలేదు. నీ జీవితం నాశనం చేయాలనే ఉద్దేశంతో రాలేదు. నీతో ప్రత్యేకంగా మాట్లాడదామని వచ్చి నీ అందం చూసి మతిపోగొట్టుకుని అలా చేశాను. తప్పైపోయింది, క్షమించు అన్నాడు. రేపు మాట్లాడుకోవచ్చు ముక్తసరిగా అంది. అతను ఏదో చెప్పబోయి ఆ ప్రయత్నం విరమించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే చప్పును తలుపులు దగ్గరగా వేసేసి లోపలి గడియ పెట్టేసుకుని ఆ తలుపుకు ఆనుకుని చేరబడి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఆమె కొళ్ళంతా ముచ్చెమటలు పోసేశాయి. మనసంతా భయంతో వణికిపోసాగింది. సురేష్ అంటే ఇష్టపడలేకపోతోంది, అలానే అతన్ని అసహించుకోలేకపోతోంది. మనిషి బలహీనత అలా దారితీస్తుంది. అతను మరీ తొందరపాటు గల మనిషి కాదు. ఏమిటో ఈరోజు అలా మారాడు అనుకుంది. సునీతకు ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఏవో ఆలోచనలు చుట్టుముట్టలు ఆరంభించాయి. సురేష్ తనని ప్రేమిస్తున్నాడని తెలుసు. అతను చాలా మంచివాడు, అందంగా ఉంటాడు కూడా. అయినా అతనంటే ఎలాంటి ఇష్టం కలగడం లేదు. వదిన తమ్ముడిగా గౌరవంగా చూసేది. ఇప్పుడు అతని ప్రవర్తన చూస్తుంటే కోపం తగ్గి జాలి కలుగుతోంది. తనంటే ఎంత ఇష్టం లేకపోతే ఇంత చొరవగా గదిలోకి రాగలుగుతాడు? అతన్ని తను పెళ్లి చేసుకుంటే? ఆమె మనసు ఎందుకో అంతకు ఒప్పుకోలేదు. స్త్రీ మనసు అతి చిత్రాతి చిత్రమైనది. స్త్రీ మగవాడి వైపు ఆమె మనసు మళ్ళదు. ప్రతి మగవాడి వైపు ఆమె మనసు మళ్ళదు. కంటికి మనసుకి నచ్చిన మగవాడిపైన దృష్టి పెట్టుకుని మనసులో మెల్లగా ఆరాధిస్తుంది. ఆ ఆరాధనకి ప్రేమానురాగాలు తోడయ్యి, ఆ ప్రేమానురాగాలకి గౌరవం తోడయ్యి అతన్ని భర్తగా భావించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఇప్పుడు తన మనసుకి అలా ఏమీ అనిపించడం లేదు. అతన్ని పెళ్లి చేసుకుంటే ఏదో చిన్న చులకన భావం మనసులోకి వచ్చేస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ చులకన భావం రాదు. సునీత ఆలోచిస్తూ పడుకుంది. ఆమెకు తెల్లవారి సురేష్ ఎదుట పడాలి అంటే భయం వేసింది. ఏదో మొహమాటం, సిగ్గు, భయం. మనసులో ఏవో ఆలోచనలు సుడులు తిరగసాగాయి. ఎదుటి పడితే ఏమడుగుతాడో, తన ఇష్టం ఏమీ లేదు. అతను సూటిగా అడిగితే తను ఏం జవాబు చెప్పాలి? ఇష్టం లేదని చెప్పేస్తే అతను బాధపడతాడేమో. ఆలోచించుకుని చెప్తాను అంటే ఆశ పెంచుకుంటూ రోజులు గడుపుకు వస్తాడేమో. ఏమిటి చేయటం? వదిలికి చెప్పేస్తే చచ్చా అలా బాగుండదు. అన్నయ్యకి చెప్పేస్తే అమ్మో, అన్నయ్యకి కోపం వస్తే? సునీత పగలంతా కూడా అతని కళ్ళ పడకుండా తన గదిలోనే బిగుసుపోయి కూర్చుంది. సురేష్ ఊరు ఎప్పుడు వెళ్ళిపోతాడా అని దేవుళ్ళకి దండం పెట్టుకుంది. సునీత అతడి ఎదుట ఎక్కడ పడతానో ఏమో అని ఎంత భయపడిందో అలాగే జరిగింది. అన్నా వదిన లేని సమయంలో అనుకోకుండా అతని ఎదుట పడిపోయింది. ఇద్దరూ అలా ఎదురు పడిపోగానే క్షణం సేపు ఒకరినొకరు చూసుకుంటూ అలా ఉండిపోయారు. ఆమె భయంగా అదోలా చూసింది. అతను నవ్వాడు. సునీత అక్కడి నుంచి తలవంచుకుని వెళ్ళిపోబోతుంటే అడ్డుగా నిలబడి ఆమెను వెళ్లకుండా ఆపేశాడు. ఏమిటన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది. నేను ఒక మాట అడగాలని ఈ ఊరు వచ్చాను. నేను అడిగే ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు జాలిగా చూస్తూ. ఏమిటో చెప్పండి అంది మెల్లగా ఏటో చూస్తూ. నువ్వంటే నాకు చాలా ఇష్టమని, నేనంటే నీకు ఇష్టమో కాదో అని తెలుసుకుందామని అంటూ మధ్యలో ఆ మాటలు ఆపేశాడు. ఆమె ఇరకాటంలో పడిపోయినట్టయింది. అతనంటే ఇష్టమే కానీ అతని భర్తగా మాత్రం ఇష్టపడలేదు. ఈ విషయం అతనికి ఎలా చెప్పటం? తన సమాధానం వింటే అతను ఏమైపోతాడు? భగవంతుడా అనుకుంది మనసులో సునీత. కనురెప్పలెత్తి అతని వైపు చూసింది. జాలిగా ఇటే చూస్తున్నాడు. ఆమెకు జాలి అనిపించింది. జాలితో అతను పెళ్లి చేసుకోలేదు కదా. క్షణం సేపు ఆలోచించింది. నా ఇష్టమే ఉంది, అంతా మా అన్నయ్య ఇష్టం అంది మెల్లగా. మీ అన్నయ్య ఇష్టం సంగతి తర్వాత ఆలోచిద్దాం, ముందు నీకు ఇష్టమా కాదా అని చెప్పు. అతని వంక అతని కంఠస్వరంలో ఆతృత తొంగి చూసింది. నేను ఇష్టపడగానే సరికాదు, అందరూ ఇష్టపడాలి అంది మెల్లగా. ఆమె చేయి పట్టుకున్నాడు సునీత అంటూ. ఈసారి ఆమె భయపడలేదు, సూటిగా చూసింది అతని వైపు. నీ మాట కోసం చూస్తున్నాను, నువ్వు అంటే మీ అన్నయ్యను మా అక్కని
నిమిషంలో ఒప్పిస్తాను. వాళ్ళు ఒప్పుకోకపోతే? ఎదురు ప్రశ్న వేసింది. అతను ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ, తప్పకుండా ఒప్పుకుంటారు, మన ఇద్దరూ ఇష్టపడితే ఒప్పుకోక ఏం చేస్తారు అంటూ నవ్వాడు. నాకు అలా ప్రేమ వివాహం చేసుకోవటం ఇష్టం లేదు అంటే అర్థం కానట్టు చూశాడు. వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా ఒప్పించడం నాకు నచ్చదు, అదా నీ అనుమానం అంటూ నవ్వి, ఒక్క మాట చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా కాదా అడిగాడు. సునీత క్షణసేపు ఆలోచించి మెల్లగా చెప్పింది, నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి, మీకు నేను ఉత్తరం రాస్తాను అంటూ అతని చేతిని మృదువుగా తప్పించుకుంది. అతను ఏమనుకున్నాడో ఏమో అలాగే అన్నట్లు చిరునవ్వుతో తలూపి ఆమె చేతిని వదిలేశాడు. సునీత తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మర్నాడు సురేష్ ఊరు వెళ్ళిపోయాడు. 10 రోజులకు ఒక ఉత్తరం ఆమెకు రాశాడు, నువ్వేం నిర్ణయం తీసుకున్నావు అని. ఆమెకు ఎటూ పారిపోలేదు, ఎప్పటికైనా చెప్పక తప్పదని చివరికి ఒక నిశ్చయానికి వచ్చింది. అన్నా వదిలికి ఏం చెప్పకుండా అతనికి ఒక ఉత్తరం రాసి పడేసింది. మీరంటే నాకు గౌరవం ఉంది, కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించాలి. ఉత్తరం రాసి పోస్ట్ చేసేసాక ఆమె తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. నెత్తి మీద పరువేదో ఆ రోజు కిందకి దిగిపోయినట్లు అయింది. ఆమెకు ఆ తర్వాత సురేష్ దగ్గర నుండి ఎలాంటి ఉత్తరాలు రాలేదు. వనజ ఎవరికి ఉత్తరాలు రాయలేదు. వనజ తమ్ముడు ఎక్కడున్నాడో ఏమిటో అని బాధపడే ఏడ్చేది. ఎవరో చెప్పారు అతను ఆ ఊళ్ళో లేడు, దూరంగా ఏదో ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడని. ఆ విషయం విని సునీత ఎక్కువ బాధపడింది. అతని మనసు ఎంత గాయపడిందో. అలా రాయవలసింది కాదు, పోనీ అతను అంతగా కోరి అడిగినప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందేమో. పెళ్ళయ్యాక భర్త అంటే దానిమీదే దానికదే అలా ఇష్టం కలుగుతుంది. అందరూ అలా ప్రేమించే పెళ్లి చేసుకుంటున్నారా అంటూ చాలా రోజులు బాధపడింది. పైకి మాత్రం ఏమీ అనలేదు. రోజులు గడుస్తున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ సురేష్ గురించి ఆలోచనలు తగ్గాయి. ఎప్పుడైనా గుర్తుకు వస్తే అతని గురించి బాధపడటం తప్పించి మరే ఆలోచనలు మనసులో ఉండేవి కావు. శరత్ కుమార్ని ట్రైన్లో చూసిన క్షణం ఎటువంటిదో కానీ అతనంటే ఏదో ఇష్టం కలిగిపోయింది. ఆ ఇష్టం మనసంతా ఆక్రమించుకుని తినియని రాగం గుండెల్లో పలకసాగింది. సునీత అన్నగారు ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాక ఆలోచించసాగింది. సురేష్ ఇప్పుడు ఎక్కడున్నాడో సునీత బాధపడింది. శరత్ కుమార్ అంటే తనకి ప్రాణం, అతనితో పెళ్లి జరగాలని మనసారా కోరుకుంటోంది. ఏం జరుగుతుందో ఏమో. సునీతకి ఎందుకో ఎన్నడూ లేనిది ఏదో భయం ముంచుకు వచ్చింది. శరత్ కుమార్కి తనకి పెళ్లి జరుగుతుందా? సునీత మనసంతా అదోలా అయిపోయింది. శరత్ కుమారు గుర్తుకు రాగానే మర్నాడు మూర్తి చెల్లెల్ని శరత్ కుమార్ ఇంటి అడ్రస్ అడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మూర్తి వెళ్ళిన దగ్గర నుండి సునీత అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. వచ్చి ఏం చెప్తాడో అని మూర్తి వెళ్ళి మామూలుగానే తిరిగి వచ్చాడు. కోపంగా మాత్రం రాలేదు. వనజకి సునీతకు కలిపి చెప్పాడు. శరత్ కుమార్ తల్లిదండ్రులతో మాట్లాడాడు. వాళ్ళు ఈ పెళ్లికి అంగీకరించారు. పెళ్లికి ముహూర్తం 1 నెల తర్వాత పెట్టిద్దాం అనుకున్నామని. ఆ మాట వినగానే సునీత పొంగిపోయింది. అన్నయ్య అంత త్వరగా ఒప్పుకుంటావని ఊహించలేదు. సాయంత్రం శరత్ కుమార్ని ఎలా అయినా కలుసుకుందామని నిశ్చయించుకుని వనజని మెల్లగా అడిగింది. ఆమె మూర్తిని అడిగి చెప్తానంటూ వెళ్ళి భర్తను అడిగి వచ్చింది. అతను వెళ్ళమని చెప్పగానే తను ఆ విషయం సునీతకి చెప్పింది. సునీత సంతోషంతో అతన్ని కలుసుకోవడానికి వెళ్ళింది. ఇద్దరూ బీచ్లో కూర్చున్నారు. శరత్ కుమార్ మొదట అలకనటిచ్చాడు. నిన్న వస్తానని ఎందుకు రాలేదంటూ నిష్ఠూరంగా మాట్లాడాడు. అతనికి వివరంగా అన్ని విషయాలు చెప్పి అతని కోపం పోగొట్టింది. ఇద్దరు నవ్వుకుంటూ సరదాగా బీచ్లో కాసేపు కూర్చున్నారు. మన పెళ్లి తొందరలో జరిగిపోతుంది అనుకుంటే నీకెలా ఉంది? నవ్వుతూ అడిగాడు. మీకెలా ఉంది? నవ్వుతూ ప్రశ్నించింది. ఈ దూరం కొద్ది రోజులే అని మురిసిపోతున్నాను. కొంటెగా చూశాడు. పాపం ఆశ, అబ్బాయి గారిని వీధి అరుగు మీద పడుకోమని, నేను హాయిగా గదిలో పడుకుంటాను అంది వస్తున్న నవ్వు దాచుకుంటూ. నువ్వు ఒక్కర్తివి పడుకోలేవుగా? భయపెట్టడానికి చూశాడు. నాకేం భయం లేదు, దర్జాగా పడుకుంటాను టీవీగా చెప్పింది. అవన్నీ ఒట్టి మాటలు, అలా తమరు ఉండలేరు. ఈ అమ్మాయి గారు ఈ అబ్బాయి గారి గుండెల్లో ఒదిగిపోతే క్షణం వదిలి ఉండలేని పరిస్థితికి వచ్చేస్తారు. అతని కళ్ళల్లో కొంటెతనం చిందులు వేసింది. తమరు బుద్ధిగా కూర్చోకపోతే మూతి మీద వాయించేస్తాను. వస్తున్న నవ్వును దాచుకుంటూ కళ్ళెర చేసి చూసింది. అతను క్షణం సేపు ఆమె కళ్ళల్లోకి అలాగే చూశాడు. అందాల ఆ కళ్ళు, ఎర్రని లేత పెదవులు, అద్దాలాంటి చెక్కిళ్ళు అతన్ని పిచ్చివాణ్ణి చేశాయి. క్షణం ఆగలేని వాడిలా ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కుని ఎర్రని పెదవులపై తియ్యని ముద్ర వేశాడు. సునీతకు ఒళ్ళు మండిపోయింది. ఏమిటి రాజాగారు, ఈరోజు మీకు ఏమైంది? కాస్త కోపంగా అడిగింది. మగమహారాజులం కదా, చొరవ చేశాం. రాణిగారి అందాలకి ఈరోజు అడ్వాన్స్గా ఈ ముద్దు ఇచ్చాము అన్నాడు. మగవాళ్ళు ఎక్కువ, ఆడవాళ్ళు తక్కువనా మీ ఉద్దేశం? సూటిగా అడిగింది. ఖచ్చితంగా మాకున్న చొరవ తెగింపు ఆడవాళ్ళకి ఎక్కడుంటాయి? మగవాడిని చూడగానే మొక్కలో ముడుచుకుపోతారు మీ ఆడవాళ్ళు. అందుకే ఆడపిల్ల సిక్కులన్నీ భర్త మొదటి రాత్రే దోచుకుంటాడు. నవ్వుతూ మెల్లగా చెప్పాడు. అలాగా పాపం, మీరనుకున్న మాటలు ఎప్పటివో. ఇప్పుడు అమ్మాయిలు అలా ఏం కాదు అంది పందెం కాస్తున్నట్లుగా. ఎన్ని చెప్పు, అమ్మాయిలు ఎప్పుడూ సిక్కుని
ముసుగుగా వేసుకుని కూర్చుంటారు అంటూ రెండు చేతులు వెనక్కి కాంచుకుని కాలు చాపుకుని కూర్చున్నాడు. సునీతకు ఒళ్ళు మండిపోయింది. ఒక క్షణం సిక్కు పిడియాన్ని సంకోచాన్ని విడిచిపెట్టేసి అతన్ని రెండు చేతులతోనూ చుట్టేసింది. శరత్ కుమార్ ఒక్కసారిగా అదిరిపడిపోయాడు. అతను తన దగ్గర చూపించిన చొరవ ఆమె అతనికి చేసి చూపించింది. శరత్ కుమార్కి మాట రాలేదు. ఔరా అమ్మాయిలు ఎంతకి తెగించేశారు, ముద్దులతో ముంచెత్తేంత ముంచెత్తవలసిన మగవాణ్ణి తనే ముద్దులతో ముంచెత్తేసిందే అనుకున్నాడు. ఓడిపోయారా అన్నట్టు కిలకిలా నవ్వేసింది. ఒక్క క్షణం సేపు రాణి కోపం తెచ్చుకుంటూ సీరియస్గా చూశాడు. ఆ వెంటనే ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు. అతను వెంటనే ఆమెను దగ్గరగా లాక్కుని కుండల్లో దాచేసుకుంటూ ఆమె చెవిలో గుసగుసలాడుతూ మగవాడు ఎప్పుడూ ఎక్కువే అంటూ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసేసి తీయని మత్తులో పడేశాడు. అతని బలమైన చేతుల మధ్య ఒదిగిపోతూ సిక్కుతో అతని కుండల్లో గువ్వెలా ఒదిగిపోయింది. తీయని మత్తు ఆమెను వదిలిపెట్టలేదు. కుండల్లో గిరగిరా తిరుగుతోంది. అతనిలో ఐక్యం కావాలన్న కోరిక బలంగా ఆమెకు కలిగింది. ఆమె రెండు చేతుల మధ్య లేవనెత్తి దూరంగా ఎక్కడికో పారిపోవాలనిపిస్తోంది. పువ్వులా సుకుమారంగా ఉన్న సునీతను కువ్వలా తేలిగ్గా ఉన్న ఆమెను బలంగా గుండెలు కదుముకుని తన కోరిక తీర్చుకోవాలన్న ఆవేశం అతనిలో కలగసాగాయి. పెళ్లి కాకుండా అది తప్పు, అది తొందరపాటు అని అతడికి గుర్తొచ్చింది. అంతరాత్మ గుర్తు చేసింది. మెల్లగా ఆమెను వదిలేశాడు. అతని గుండెల చప్పుడు ఆమె చెవికి వినిపిస్తోంది. అతని గుండెల్లో వెచ్చదనం ఆమె నరాల్లోనూ ప్రాకి ఆమె గుండెల్లో సంతోషం పొంగులు వారుతోంది. కుసుమ కోమలంగా ఉన్న ఆమె శరీరం అతని శరీరానికి తగలగానే నరాలు అన్నీ చివ్వుమన్నట్టయి, గుండెల్లో చిరుగంటలు మ్రోగాయి. స్త్రీ పురుషుల కలయిక ఇంత మధురంగా ఆనందంగా ఉంటుందని అనుభవంలో కానీ తెలియరాలేదు. పెళ్లి జరిగిపోతే ఇద్దరు క్షణం విడిచి ఉండనవసరం లేదు. రోజులు ఎంత ఆనందంగా హాయిగా గడిపేయచ్చు. శరత్ కుమార్ మనసులో ఆనందించసాగాడు. ఇద్దరు అలా ఎంతసేపు ఉండిపోయారో వాళ్ళకే తెలియలేదు. చీకటి పడ్డాక చాలాసేపటికి ఇంటికి బయలుదేరి వెళ్లారు. శరత్ కుమార్ రెండు రోజులుండి విజయవాడ వెళ్ళిపోయాడు. వెళ్ళి ఒక నెల రోజుల్లో తిరిగి వస్తాను అని. అతను పెళ్ళి వెళ్ళిన దగ్గర నుండి సునీతకి ఏమీ బాగోలేదు. శరత్ కుమార్ దగ్గర నుండి ఉత్తరాల కోసం ఎదురు చూడటం, అతను రాసే ఉత్తరాలు చదువుకుని కొంటె మనిషి అల్లరి మనిషి అంటూ మురిసిపోతూ అతనికి తిరిగి జవాబులు రాసేది. శరత్ కుమార్ ఇంటికి రెండు రోజులకు ఒకసారి వెళ్ళి చూసి వచ్చేది. వాళ్ళ ఇద్దరికీ తొందరలో పెళ్లి చేసేయాలని ఇరు పెద్దలు అటు పెద్దలు నిశ్చయించుకున్నారు. శరత్ కుమార్ పెళ్లి అయ్యాక ఇంటి అందరినీ తన దగ్గరికి తీసుకెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాడు. సునీతకు ఫోటోలు తీయటం అంటే చాలా సరదా. శరత్ కుమార్ని ఎన్నో ఫోటోలు తీసి ప్రత్యేకంగా ఒక ఆల్బం తయారు చేసింది. ఆమె గొప్పతనం ఏమిటంటే ఆమె తీసిన ఫోటోలన్నీ మూవీ కెమెరాలో తీసినట్టుగా ఉంటాయి. ఉదాహరణ, ఎవరైనా ఏదైనా పని చేస్తున్నట్టు తీయాలి అంటే వదిన వంట చేస్తుంటే స్టవ్ వెలిగిస్తున్నట్టు, గిన్నె తీసినట్టు, స్టవ్ మీద పెట్టేటట్టు అలా వెంట వెంటనే తీసేస్తుంది. అలా వరుసగా తీసిన ఫోటోలన్నీ వరుసగా అంటిస్తుంది. చూసిన వాళ్ళకి సినిమా చూసినట్లే అనిపిస్తుంది. అంత చక్కగా గొప్పగా తీస్తుంది ఫోటోలు. ఆమెకు ఆ కళ అంత గొప్పగా అప్పినందుకు అన్నగారు మురిసిపోయి చెల్లెలికి మంచి ఖరీదైన కెమెరా ఆమె పుట్టినరోజునాడు బహుమానంగా ఇచ్చారు. అది ఆమె ప్రాణంగా చూసుకుంటుంది. ఆమె కూడా ఎప్పుడు కెమెరా పట్టుకెళ్తుంది. ఫ్రెండ్స్ ఇంటికి సినిమాలకి మాత్రం పట్టుకెళ్ళదు, అంతే. మిగతా సమయాల్లో కూడానే ఉంటుంది. సునీతకు పెళ్ళి అని మూర్తి వనజ డబ్బు తెచ్చి ఆమెకు వస్తువులన్నీ కొనసాగారు. సునీత ఫ్రెండ్స్ను తీసుకుని బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళసాగింది. శరత్ కుమార్ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది రెండు రోజుల్లో వస్తున్నానని. ఆ ఉత్తరం చూసుకుని సునీత మురిసిపోయింది. పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తారు, జామ్ అని పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిపోతే ఆమెకు సిక్కు ముంచుకు వచ్చేసింది. ముఖం చేతుల్లో కప్పుకుంది. ఊహలు అల్లిపిల్లిగా అల్లుకుని సిక్కుతో ముంచేసాగాయి. అయితే మనిషి ఆలోచనలు వేరు, విధి విరాతలు వేరు. మనిషి అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటవుతుంది. సునీత సంతోషం చూసి భగవంతుడు ఓర్వలేకపోయాడా అనిపిస్తుంది ఎవరికైనా. శరత్ కుమార్ కష్టాలు ఇంకా గట్టెక్కలేదా? ఉద్యోగం వచ్చినా అతనికి సుఖం శాంతి ఇంకా రాలేదేమో. శరత్ కుమార్ వచ్చాక సునీత ఇద్దరూ ఎక్కడికైనా అలా దూరంగా సరదాగా తిరిగి వద్దామని నిశ్చయించుకున్నారు. శరత్ కుమార్ అతని ఫ్రెండ్ స్కూటర్ తీసుకొచ్చాడు. ఆ రోజు స్కూటర్ నడపడం సునీతకు వచ్చు. తను డ్రైవ్ చేస్తాను అంటే అతను ఒప్పుకోలేదు. ఏమక్కర్లేదు, వెనక కూర్చో అని చెప్పి అతను స్కూటర్ నడపసాగాడు. అతనికి తెలిసిన ఒక అతని తోటకు వెళ్ళారు. ఆ తోటబాలి రెండు మూడు సార్లు శరత్ కుమార్ని చూడటంతో ఎంతో అగ్గగ్గలాడిపోయాడు. సునీతతో ఎప్పుడో చదువుకున్న ఒక అతను కనిపించాడు. అతను సరిగ్గా ఆమెకు గుర్తులేదు కూడా. సరిగ్గా ఆ తోట దగ్గరకు వచ్చాక దగ్గరకు వచ్చి నేను గుర్తున్నానా అంటూ పలకరించాడు. చాలాసేపు అతను గుర్తుకు రాలేదు. అతి కష్టం మీద గుర్తు తెచ్చుకుని నవ్వుతూ మాట్లాడింది. అతని పేరు డేవిడ్. శరత్ కుమార్కి కూడా తెలుసు డేవిడ్కి ఎందుకో శరత్ కుమార్ అంటే పడదు. ఏదో విధంగా దెబ్బతీయాలని చూస్తూ ఉంటాడు ప్రతి విషయంలో. సునీతకు డేవిడ్ తెలుసు అనగానే శరత్ కుమార్ ముఖం అదోలా అయిపోయింది.
డేవిడ్ అంత రౌడీ మరెవరూ లేరు, ఆడపిల్లలంటే పడిచస్తాడు, సర్లే ఏదో మాట్లాడుతున్నాడని ఊరుకున్నాడు. శరత్ కుమార్ తెలిసినా తెలియనట్టు ఉండిపోయాడు. సునీత మామూలుగా మాట్లాడి అతన్ని పంపించేసి శరత్ కుమార్తో తోటలోకి వెళ్ళిపోయింది. తోటమాలి ముగ్గురిని చూశాడు. డేవిడ్ అటువైపుగా వెళ్ళిపోయాడు. ఆ రోజంతా సునీత శరత్ కుమార్ చాలా సరదాగా గడిపేశారు. టైం 4 గంటలైంది. ఫోటోలు తీసుకుందామని సునీత కెమెరా రెడీగా తీసుకుంటోంది. ఎవరో ఫ్రెండ్ తోటలోకి వస్తే ఇప్పుడే వస్తానంటూ శరత్ కుమార్ ఫ్రెండ్తో మాట్లాడటానికి అటువైపుగా వెళ్ళాడు. ఫ్రెండ్తో కలిసి మరో ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళు దూరంగా ఉన్నారు. అందరూ కలిసి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళారు. సునీత అతని కోసం ఎదురు చూస్తూ తోట లోపల ఇంట్లో ఒక్కరితే ఉంది. సునీత ఆలోచిస్తూ అలా కూర్చుంది. వెనకపాటుగా ఆమెపై ఎవరో పడినట్లయి ఉలిక్కిపడి చూసింది. డేవిడ్ ఆమె ప్రాణం ఎగిరిపోయినట్టయి ఎగిరిపోయినట్టయింది. అతను ఆమెను అందుకుని రెండు చేతులతో బంధించి దగ్గరికి లాక్కున్నాడు. ఆమె వదిలించుకోవడానికి ప్రయత్నించసాగింది. అతను వదలటం లేదు. పశుబలంతో ఆమెను చుట్టేయసాగాడు. సునీతకి భయం దుఃఖం ముంచుకు వచ్చేస్తున్నాయి. అతని పట్టు విడిపించుకోలేకపోతోంది. శరీరం అంతా నీరసంతో తేలిపోతోంది. కళ్ళు చీకట్లు కమ్మి కింద పడిపోతానేమో అన్న భయం కలగసాగింది. అక్కడ తోటమాలి ఎవ్వరూ లేరు. శరత్ కుమార్ వస్తాడని ఆశతో చూస్తోంది. అతను ఇంకా రావటం లేదు. ఆమెను చుట్టేస్తున్న సమయంలో మెరుపులా శరత్ కుమార్ వచ్చి డేవిడ్ మీద కలబడ్డాడు. సునీత భయంతో ఒక మూలగా నిలబడిపోయింది. డేవిడ్ అతనితో చాలలేక చుట్టూ చూశాడు. పళ్ళు కోసుకునే కత్తి శరత్ కుమార్ది కనిపించింది. ఆ కత్తి చటుక్కుని అందుకున్నాడు. ఆ కత్తి తీసుకుని శరత్ కుమార్ని పొడవబోయాడు. సునీత కివ్వమంటూ అరిచి తూలి అటుగా పడింది. ఆ పట్టంతో అక్కడున్న కెమెరా చేతికి తగిలింది. కెమెరా చేతికి తగలడంతో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. అతని ఫోటో తీసి పోలీసులకు ఇవ్వాలని, అతన్ని పట్టించాలని నిశ్చయించుకుంది. కెమెరాల నుండి చూస్తూ యాంగిల్ చూసుకోసాగింది. డేవిడ్ కత్తి తీసుకుని పొడవబోవటం, శరత్ కుమార్ బూటుకాలతో అతని చేతి మీద తన్నటం, డేవిడ్ చేతిలో కత్తి వెళ్ళి దూరంగా పడటం చూస్తోంది. వరుసగా ఫోటోలు తీస్తోంది. సునీతకు తెలియకుండానే కెమెరా క్లిక్ క్లిక్ మనిపోతోంది. అంతే, డేవిడ్ పెద్దగా అరుస్తూ వెళ్ళకిలా పడిపోయాడు. అతని గుండెల్లో కత్తి దిగబడిపోయింది. డేవిడ్ కళ్ళు వెళ్ళబెట్టేసి ప్రాణం వదిలేశాడు. శరత్ కుమార్ క్షణం సేపు అలాగే ఉండిపోయాడు. జరిగిందేమిటి, అసలు ఏం జరిగింది అతనికి తెలియలేదు. మతిపోయినట్టయింది. సునీత డేవిడ్ చంపబడగానే కెవ్వును కేకవేసింది, భయంతో గడగడలాడుతూ. అంతలో తోటమాలి అటుగా వస్తున్నాడు. శరత్ కుమార్ సునీత చేపట్టుకుని, నువ్వు స్కూటర్ మీద త్వరగా ఇంటికి వెళ్ళిపో త్వరగా అంటూ ఆమెను తొందరగా స్కూటర్ ఎక్కించేశాడు. మీరు, భయంగా ఏడుపు గొంతుతో అడిగింది. నేను వస్తాను, నాకేం పర్లేదు, నువ్వు వెళ్ళిపో, ఈ సమయంలో పోలీసులు కంటపడటం మంచిది కాదు అంటూ ఆమెను తొందర పెట్టేసి పంపేశాడు. అతని మాట తోసేయలేక ప్రాణం ఒప్పక తప్పనిసరిగా స్కూటర్ మీద వెళ్ళిపోయింది. సునీత శరత్ కుమార్ కలిసి రావటం ఒక్క తోటమాలికే తెలుసు. శరత్ కుమార్ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి తెలియదు సునీత కూడా వచ్చింది అని. శరత్ కుమార్ భయంతో ఒకటే పరుగు పెట్టాడు. అతను పరుగు పెట్టి వెళ్ళిపోవడం, తోటమాలిని హత్యా హత్య అంటూ కేకలు వేయటం, ముందుకి నెమ్మదిగా నడిచి వెళ్తున్న శరత్ కుమార్ ఫ్రెండ్స్ చూశారు. అతను ఎవరో ఫ్రెండ్తో కలిసి తోటకు వచ్చాడని, అతనితో పడక అతన్ని చంపేసి పరిగెట్టి పారిపోతున్నాడని అందరికీ తెలిసిపోయింది. శరత్ కుమార్ ఇంటికి వెళ్ళలేదు. అతని ఇంటి చుట్టూ పోలీసులు చుట్టేశారు. అతనితో వివాహం జరగబోతున్న సునీత ఇంటి చుట్టూ కూడా పోలీసులు మోగిపోయారు. శరత్ కుమార్ వస్తాడని, అతన్ని పట్టుకోవడం కోసం, అతని కోసం పోలీసులు ఊరంతా గాలిస్తున్నారు. అతని తల్లి తండ్రి మంచం పట్టేశారు. పేపర్లలో శరత్ కుమార్ గురించి, హత్య గురించి పెద్ద పెద్ద అక్షరాలతో వేసేశారు. తోటమాలి మంచివాడు కావటం వల్ల శరత్ కుమార్తో సునీత కూడా వచ్చిందని ఎవరికీ చెప్పలేదు. శరత్ కుమార్ జాడలేదు. అతని గురించి పోలీసులు తెగ గాలిస్తున్నారు. ఎవరికీ మనశ్శాంతి లేదు. మూర్తి వనజకి చాలా బాధ అనిపించింది. సిగ్గుగా కూడా అనిపిస్తోంది. ఒక కూని కోరిని తన చెల్లెలు ప్రేమించిందా అని సునీతకు దుఃఖం పొంగి వస్తోంది. శరత్ కుమార్ తల్లిదండ్రులైతే కొడుకు కనిపించటం లేదన్న బెంగ ఒకవైపు, ఇంటి పరువు పోయిందన్న బెంగ ఒకవైపు, తమ కొడుకు ఇప్పుడెక్కడ ఉన్నాడో, తిండి తిప్పరు నిద్ర లేకుండా చెట్టులు పుట్టలు పట్టుకుని ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఇంటి అందరూ కుమిలిపోసాగారు. సునీత వెళితే అందరూ ఆమెను పట్టుకుని బోరున ఏడ్చేశారు. సునీత రాయి అయిపోయింది. నేను అనుకున్నదేమిటి, జరిగిందేమిటి, కొద్ది రోజుల్లో పెళ్లి జరగబోతుంటే ఇదా జరిగింది, అసలు భగవంతుడు ఉన్నాడా, అతడికి జాలి దయా ఉందా, గుండెల్లో దుఃఖం సుడులు తిరుగుతున్నా ధైర్యం తెచ్చుకుంది. తనే అధైర్యపడితే వాళ్ళని ఓదార్చేది ఎవరు. పెళ్లి కాకుండానే తను వాళ్ళకు కోడలైంది. శరత్కి ఎంత బాధ్యత ఉందో తనకే అంతే బాధ్యత ఉంది. సునీత వాళ్ళని ఓదార్చడం తప్పించి ఏం చేయాలో బోధపట్టడం లేదు. ఆలోచిస్తుంటే శరత్ కుమార్ అలా పారిపోయి ఉండాల్సింది కాదనిపించసాగింది. పిరికి వాళ్ళ పారిపోయాకంటే పోలీసులకు చిక్కిపోయి నిజం చెప్పేస్తే బాగుండునని అనుకోసాగింది. తను తీసిన ఫోటోలున్నాయి. రీల్ తీసుకెళ్లి ఫోటో స్టూడియోకి ఇచ్చొచ్చింది. ఈ రీలు అర్జెంటుగా కడిగివ్వాలి, రేపు ఈ టైంకి వస్తానంటూ వాళ్ళకి చెప్పింది.
వాళ్ళు సరే అన్నారు. శరత్ తల్లిదండ్రులకి చెప్పింది, అతను విడుదల చేయించే పూచి నాది, దానికి తగిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, అతను నేరం చేయలేదు అని. ఆ మాటలు వింటూనే వాళ్ళకి ఎంతో ధైర్యం వచ్చినట్టయింది. నిజమా తల్లి, నిజమా, నా కొడుకు నేరస్తుడు కాడా అని మనసులో ఒకవైపు సంబరం, మరోవైపు బెంగ. కొడుకు ఎలా ఉన్నాడన్న బెంగతో వాళ్ళు మంచం దిగటం లేదు. వాళ్ళప్పయ్యే హత్య చేసి పరారైపోయాడని అందరూ చెప్పుకుంటుంటే ఆ తల్లిదండ్రులు సిగ్గుతో చితికిపోతూ కుమిలిపోసాగారు. ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా పోలీసులు కనిపెట్టడం, వాళ్ళ ప్రశ్నలు విని వాళ్ళకి ఎంతో బాధగా అనిపించసాగాయి. సునీతని మూర్తి ఎక్కడికి వెళ్ళనివ్వటం లేదు. అతనికి చాలా సిగ్గుగా అనిపిస్తోంది. ఏమిటి ఇలాంటి విషయాల్లో ఇరుక్కున్నాం, మాకేమిటి సంబంధం, అంతా సునీత నుండే కదా ఇలా జరిగింది అని చెల్లెలిపై అతనికి కోపం వచ్చింది. సునీత ఇంట్లో అలా కుమిలిపోతూ ఉండిపోయింది. ఫోటోలు ఆ రోజు ఇస్తామని రమ్మని చెప్పాడు ఫోటో స్టూడియో వాడు. ఫోటోలు వస్తే వరుసగా ఆ ఫోటోలన్నీ పెట్టి చూస్తే వాళ్ళకే నిజం గ్రహింపవుతుందని ఉత్సాహంతో ఫోటోలు తేవడానికి వెళ్ళింది. వెళ్ళి అటుండి నీరసంగా ఇంటికి వచ్చేసింది. ఫోటో స్టూడియో ఆ రోజు ఎందుకో మూసేసింది, సెలవు కూడా లేదు. వెళ్ళినప్పుడు ఎంత హుషారుగా వెళ్ళిందో అంత నీరసంగా అదోలా తిరిగి వచ్చింది. మళ్ళా రేపు వెళ్ళాలి అనుకుంది. ఆ రోజంతా ఆమె మనసు ఏమీ బాగాలేదు. మర్నాడు మళ్ళీ వెళ్ళింది, ఆ రోజు తీయలేదు. మర్నాడు వెళ్ళింది, వెళ్ళి కాళ్ళు ఇడ్చుకుంటూ నీరసంగా ఇంటికి వచ్చి పడింది. అలా నెల రోజులు తిరిగింది, స్టూడియో తెరవలేదు. ఆ తర్వాత వెళ్తే స్టూడియో ఎత్తేశారని చెప్పారు. అంతే ఆమెకు స్పృహ తప్పిపోయింది. కళ్ళు విప్పి చూస్తే చుట్టూ జనం మూగి ఉన్నారు. అంటే తను రోడ్డు మీద పడిపోయిందన్నమాట. సిగ్గుతో తలెత్తుకోలేకపోయింది. ఆటో వేసుకుని ఇంటికి వచ్చేసింది. ఆమె ధైర్యం అంతా మంచు ముద్దలా కరిగిపోయింది. పోరుమంటూ ఏడవసాగింది. సాక్ష్యానికి ఏ ఆధారం లేదు. సునీత గుండెలు పగిలేలా వెక్కి వెక్కి ఏడ్చింది. మూర్తికి ఈ విషయం తెలిసి చెల్లెల్ని కోప్పట్టాడు. వాడి గురించి ఎందుకు ఏడుపు, వాడి సంగతి మర్చిపో అని. సునీత ఏమి సమాధానం చెప్పలేదు. ఆధారం లేకుండా ఎలా, ఇప్పుడు శరత్ ఎక్కడున్నట్టు, ఎలా ఉన్నట్టు, ఏ ఊరు పారిపోయాడో, భోజనం చేస్తున్నాడో లేదో, భగవంతుడా అనుకుంది కన్నీళ్లతో. ఏమిటి పరీక్ష, ఒంటరిగా కూర్చుని ఎన్నెన్ని కలలు కన్నారు, ఎన్ని మాటలు చెప్పుకున్నారు. అతని కొంటి మాటలు గుర్తుకు వచ్చి పేలవంగా నవ్వుకుంది. కొంటి చూపులు తనను కవ్విస్తుంటే అతని గుండెల్లోకి ఒదిగిపోయేది. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు, ఈ పాటికి అతని పోలీసులు కానీ పట్టేశారా, అతన్ని విడిపించడం ఎలా. సునీతకి భరించలేని భరించే శక్తి లేక తల గోడకేసి కొట్టుకుంది. తల పగలు కొట్టుకుని చచ్చిపోవాలనిపిస్తోంది, బ్రతకాలి అనిపించడం లేదు. శరత్ తల్లిదండ్రులకి ఎంత నమ్మకంగా ధైర్యంగా చెప్పింది, ఆ ధైర్యం ఇప్పుడు ఏమైంది, భగవంతుడా అని తనలో తను కుమిలిపోసాగింది. రోజులు గడుస్తున్నాయి, నెల రోజులు గడిచిపోయాయి. అలా 3 నెలలు గడిచిపోయాయి. చనిపోయిన డేవిడ్కి తల్లి తప్ప ఎవరూ లేరు. ఆవిడికి అంత డబ్బు లేదు. డబ్బు లేని వాళ్ళ గురించి పోలీసులు అంతగా పట్టించుకోరు కదా. అలా ఆ కేసు మరుగున పడింది. అలా అని పోలీసులని నమ్మకూడదు. ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో చెప్పటం కష్టం. అలా 6 నెలలు గడిచిపోయాయి. సునీతలో చాలా మార్పు వచ్చింది. బయటికి ఎక్కడికి వెళ్ళటం లేదు, ఇంట్లోనే అలా ఉండిపోతోంది. శరత్కుమార్ తండ్రి మంచం పెట్టి బెంగతోనూ అవమానంతోనూ ప్రాణం వదిలాడు. శరత్కుమార్కి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడిపోతాడో అని సునీత కుమిలిపోయింది. సునీత కళ్ళల్లో కాంతి తగ్గిపోయింది. చెంపలు పాలిపోయాయి. మనిషి చిక్కిపోయి ఎన్నో లంకడాలు పడిన దానిలా నీరసంగా అయిపోయింది. మనిషిలో హుషారు ఉత్సాహం తగ్గిపోయాయి. ఇంట్లో ఎవరితోనూ మాట్లాడటం తగ్గించేసింది. ఏదో పిచ్చి చూపులు చూస్తూ ఏదో ఆలోచిస్తూ రోజంతా గడిపేసాగింది. వనజకి మూర్తికి సునీతను చూస్తుంటే భయం కలగసాగింది. ఏమిటి రోజు రోజుకి ఇలా అయిపోతోంది, పెళ్లి చేసేస్తే ఆమె మనసు కుదురు పడుతుందని ఆలోచించుకున్నారు ఆ దంపతులు. సునీతకు తెలియకుండా సంబంధాలు వెతకసాగారు. మూర్తికి వనజకి ఒక సందేహం వచ్చింది. సునీత మనసులో శరత్కుమార్ అంతగా నిలిచిపోయాడు. ఇప్పుడు వేరే సంబంధం చేసుకుంటుందా, శరత్కుమార్తో పెళ్లి జరగటం ఒట్టి మాట. అతను పోలీసుల నుండి తప్పించుకు రాలేడు, వచ్చినా అతనికి ఇచ్చి పెళ్లి చేయలేరు. హంతకుడికి అతనికి ముద్రపడింది. అతన్ని అందరూ మర్చిపోవటం మంచిదనుకున్నారు. సునీత అతన్ని మర్చిపోయి మరొకతన్ని పెళ్లి చేసుకోవాలి అంటే మరొక అతని ప్రేమలో పడిపోవాలి. ఎలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. సంబంధాలు సునీతకి తెలియకుండా చూడసాగారు. ఒక సంబంధం గురించి మూర్తి ఫ్రెండ్ చెప్పాడు. అబ్బాయి ఇంజనీరు, అతనికి తల్లిదండ్రులు ఎవరూ లేరు, అతని ఇష్టమే. లక్నోలో పనిచేస్తున్నాడు, సెలవు పెట్టి వస్తున్నాడు. పెళ్లి చేసుకుని భార్యను తీసుకుని వెళ్ళిపోదామని చెప్పాడు. వనజ భర్తకి ఒక ఉపాయం చెప్పింది, అతన్ని తమ ఇంట్లో దిగేటట్లు ఏర్పాటు చేయమని. సునీతకు అతని దగ్గరైతే ప్రేమ దానికదే తల ఎత్తుతుంది అని. భార్య సలహా అతనికి నచ్చింది. అలాగే అని ఫ్రెండ్తో చెప్పి అతన్ని వాళ్ళ ఇంట్లో దిగే ఏర్పాటు చేశాడు. ఇంజనీర్ జగదీష్ మూర్తి వాళ్ళ ఇంట్లో దిగాడు.
సునీతని అతనికి పరిచయం చేశాడు. సునీత మామూలుగా అతనితో మాట్లాడి లోపలికి వెళ్ళిపోయింది. జగదీష్కి మూర్తి చెల్లెల గురించి టూకీగా చెప్పాడు. మీకు ఇష్టమైతే ఆమె మనసు మార్చడానికి ప్రయత్నించమని. అతనికి సునీత నచ్చింది. ఆమె కథ అతనికి తప్పుగా తోచలేదు. ప్రేమించటం నేరం కాదు, భగవంతుడు వారిద్దరికీ రాసి పెట్టలేదు, అందుకే వాళ్ళ వివాహం జరగలేదు అనుకున్నాడు. సునీతతో మెల్లగా స్నేహం చేయడానికి ప్రయత్నించాడు. మూర్తి వనజ కావాలని ఇద్దరు బయటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇద్దరికీ ఒంటరిగా ఉండే అవకాశం కల్పించేవారు. సునీతకి ఏమీ తెలియవు, మామూలుగా మాట్లాడేది. అయితే ఆ మాటల్లో ఉత్సాహం లేదు, తెచ్చిపెట్టుకున్నట్టు ఉండేది. ఒకరోజు అతను అడిగాడు, నాపై మీ ఉద్దేశం ఏమిటి? చాలా మంచివారు అని అంటూ నవ్వింది. ఆహా, అలా కాదు, నన్ను పేడి చేసుకున్న అమ్మాయి అదృష్టవంతురాలా కాదా? ఆ సంగతి ఆ అమ్మాయి చెప్పాలి అంటూ చిన్నగా నవ్వింది. ఒకవేళ నన్ను మీరే చేసుకుంటే? నవ్వుతూ ప్రశ్నించాడు. ఆ మాట వింటూనే ఆమె ముఖం గంభీరంగా మారిపోయింది. క్షణం సేపు ఏమీ మాట్లాడలేదు. అతనితో ఇక మాటలు అనవసరం అన్నట్లు అలా ఉండిపోయింది. అదేమిటి అలా ఉండిపోయారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా అన్నాడు బాధపడుతూ. కాదు, ముక్త సరిగా చెప్పింది. మరెందుకు అలా ఉన్నారు? మనసు పోగొట్టుకున్న మనుషులు ఇలా ఉండక ఎలా ఉంటారు? అదోలా నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు అంటే? తెలియనట్టు మామూలుగా అడిగాడు. ఏముంది, పాత కథే. నేను ఒకతన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ భగవంతుడు మమ్మల్ని దీవించలేకపోయాడు అంది. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు గిరుని తిరిగాయి. చూడండి, మీ మనసులో మాట మీరు చెప్పారు, నాకు తోచిన ఒక మాట చెప్పనా? ఏమిటి అన్నట్టు చూసింది. మీరు ఏదో అనుకున్నారు, అది జరగలేదు. మీ అన్నయ్య వదిన మీ పెళ్లి చూడాలని ఆశపడుతున్నారు. వాళ్ళ ఆశలని కాలరాచి పారేయటం మీకు ధర్మం కాదు. అర్థం కానట్టు చూసింది అతని వైపు. మీరు వాళ్ళ కోసమైనా పెళ్లి చేసుకుని తీరాలి, శరత్ కుమార్ని మర్చిపోవాలి అన్నాడు. వీల్లేదు, సహించలేనట్టుగా అరిచింది. అలా ఎన్నటికీ జరగదు, అతనే నా భర్త అని నిశ్చయించుకున్నాను. మరొక అతనితో పెళ్లి జరగటం ఒట్టి మాట. నా నుదుట రాత ఎలా ఉంటే ఎవరేం చేస్తారు అంది విరక్తిగా. చాలా విరక్తి పెంచుకుంటున్నారు, అతన్ని మర్చిపోయి పెళ్లి చేసుకోండి. నా కంఠంలో ఊపిరుండగా అలా జరగదు అంది ఖచ్చితంగా చెప్పేస్తూ. మీ నిర్ణయం మారదా? మారదు, మారదు, ఖచ్చితంగా చెప్పేసింది. అతను ఇంకేం మాట్లాడలేదు. మనసులో అనుకున్నాడు, ఆడపిల్ల మనసు అంత చంచలం కాదు, చీర మార్చినట్లు ప్రేమని మార్చుకోదు. ఈమె ప్రేమని పొందిన శరత్ కుమార్ ఎంత అదృష్టవంతుడో అనుకున్నాడు. ఆమె మనసు మారదు అని గ్రహించుకున్నాడు. మార్చాలనుకోవటం తన తెలివి తక్కువ తనమే అని మర్నాడు ప్రయాణమయ్యాడు. మూర్తికి చెల్లెలి మీద చాలా కోపం వచ్చింది. జగదీష్ వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి తన చెల్లెలి గదిలోకి వెళ్ళాడు. అతని వెంట వనజ వెళ్ళింది. నీకు పెళ్లి నిశ్చయం చేద్దామనుకుంటున్నాను, మామూలుగా చెప్పాడు. నాకా? చివ్వున తల ఎత్తి చూసింది. అవును, మెల్లగా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. జగదీష్ చాలా మంచివాడు, అతనికి నువ్వు నచ్చావు, నీకిష్టమైతే పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాం. అన్నయ్య సహించలేనట్టుగా అరిచింది. నాకు పెళ్ళేమిటి? అదేం పిచ్చి ప్రశ్న. ఆడపిల్లకి పెళ్లి చేయకుండా ఇంట్లో అట్టే పెట్టుకుంటామా? వనజ అందుకుంది. నా పెళ్ళి జరిగిపోయింది. ఎవరితో? తాపీగా ప్రశ్నించింది వనజ. శరత్ కుమార్తో. అంతకన్నా తాపీగా జవాబిచ్చింది. ఇది కథ కాదు, సినిమా కాదు, నిజ జీవితం అంది వనజ కాస్త కోపంగా. అదే నేను చెప్తున్నాను, ఇది కళ కాదు, వాస్తవమని. పెళ్లి కుదిరిన తర్వాత అతను దూరమైనంత మాత్రాన అతను నా భర్త కాడని ఒక్క మాట చెప్పేస్తే అందరూ నమ్ముతారా? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా? అడిగింది ఆవేశంగా. మూర్తి ఆమెకు నచ్చ చెప్తున్నట్లుగా అన్నాడు. అది కాదమ్మా సునీత, నీ ఇష్ట ప్రకారమే అన్నాం కదా. ఆ దేవుడు కరుణించకపోతే ఏం చేస్తాను చెప్పు. ఇప్పుడు అతన్నే మనసులో పెట్టుకుంటే ఎలా? మర్చిపోవడానికి ప్రయత్నించాలి. మాకోసమైనా నువ్వు జగదీష్ని పెళ్లి చేసుకోవాలి. తల తిప్పింది. అలా చేసుకోలేను. పెళ్ళి అంటూ జరిగితే అతనితోనే జరుగుతుంది, లేదా ఇక అంతే, ఖచ్చితంగా చెప్పేసింది. వనజకి కోపం వచ్చేసింది. ఆ కూని కోరిని నువ్వు భర్తగా అంగీకరించగలవేమో, కానీ మేము మాత్రం అతన్ని ఇంటి అల్లుడుగా అంగీకరించలేము అంది. వదినా కోపంగా అరిచింది. ఎందుకు మీ వదిన మీద కోపం తెచ్చుకుంటావు? ఉన్నమాటే అంది. అతన్ని నువ్వు చేసుకుంటాను అన్నా మేము చెయ్యము, అతన్ని పోలీసులు వదిలిపెట్టరు కూడా. సునీతకు కోపం వచ్చింది. అన్నయ్య, న్యాయానికి సంకెళ్ళు ఎప్పుడూ పడవు, అతను నిర్దోషి, నాకు ఆ సంగతి తెలుసు అంది. అలా అనటంలో మీ మాటలు నాకు అనవసరం అన్నట్టుంది. అతని నిర్దోషరి నువ్వు ఒక్కర్తువు అంటే చాలదు, లోకం అనాలి ఆ మాట అన్నాడు. లోకంతో నాకు పని లేదు అంది నిర్లక్ష్యంగా. అయితే నీ మనసు మారదా? మారదు. అయితే విను, మా నిర్ణయం మారదు. నీకు జగదీష్తో పెళ్లి నిశ్చయం చేస్తున్నామన్నాడు. నా ఇష్టం లేకుండా నా పెళ్లి జరగదు, మొండిగా చెప్పింది. నేను జరిపించి తీరతాను అన్నాడు మూర్తి పట్టుదలగా. అన్నయ్య, అలా జరగడానికి నేను ఒప్పుకోను అంది. నేను చెప్పినట్లు నువ్వు విని తీరాల్సిందే, వినకపోతే? ఎదురు ప్రశ్న వేసింది. కాళ్ళు చేతులు కట్టేసి పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి జరిపిస్తాం, వనజ చెప్పింది. ఓహో అంది నిర్లక్ష్యంగా.
ఆమె అలా నిరక్ష్యంగా అంటే భార్యాభర్తలిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. మీరు ఊరుకోండి అన్నట్లు వనజ భర్తకి కళ్ళతోటే సైగ చేసింది. అతను మౌనం వహించాడు. ఆలోచించుకో అంటూ చెప్పి వనజ ఆ గదిలో నుండి వచ్చేస్తూ భర్తను కూడా వచ్చేయమంటూ సైగ చేసి కూడా తీసుకొచ్చేసింది. సునీతకి ఏం చేయాలో పాలు పోవటం లేదు. శరత్ కుమార్ వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వటం లేదు. జగదీష్తో పెళ్లి నిశ్చయం చేసేశారు. ఎలా ఆలోచిస్తోంది. ఇంట్లో నుండి బయటికి వెళ్ళటానికి వీల్లేదు. వనజ పది కళ్లతో ఆడపడుచులు చూస్తోంది. సునీతకు దుఃఖం ముంచుకొచ్చేస్తోంది. ఎలా ఈ పెళ్లి తప్పించుకోవటం. పెళ్లికి ముహూర్తం పెట్టించేశారు. పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నాయి. సునీత కుమిలి కుమిలి ఏడవసాగింది. ఎంత ఏడ్చినా ఇంకా కన్నీళ్లు మిగిలిపోతూనే ఉన్నాయి. సునీతకి బుర్ర వేడెక్కిపోతోంది. పెళ్ళంటే అంత సులభమా? ప్రేమించిన అతన్ని మర్చిపోయి మరొకతనితో పెళ్లి జరిగితే జీవితంలో సుఖమేముంటుంది? ఆలోచిస్తూ తన గదిలో పడి ఉంది. భోజనం ఏమీ తీసుకోవటం లేదు. వనజ ఎంత ప్రతిమాని భోజనం పెట్టబోయినా ససేమిరా వినలేదు. వదిన్ని కసిరి పారేసింది. వనజ మూర్తి వచ్చాక చెప్పింది. అతనికి ఈసారి చాలా కోపం వచ్చేసింది. పోనీలే చిన్నతనం అని సరిపెట్టుకుంటుంటే మరీ మొండికేస్తోందని కోపంగా ఆమె గదిలోకి వెళ్ళాడు. సునీత అంటూ కోపంగా పిలిచాడు. ఆమె భయపడలేదు, మౌనంగా ఉండిపోయింది. ఏమిటిది, భోజనం ఎన్నాళ్ళు మానేస్తావు? నా ప్రాణం పోయే వరకు, విరక్తిగా అంది. ఎందుకు అంత విరక్తిలో పడిపోయావు? ఆ కూనికోరు నీ భర్తగా అయ్యే రాత తప్పిపోయిందని సంతోషించక అన్నాడు కోపంగా. అన్నయ్య, అంతకన్నా కోపంగా అరిచింది. అతను నా భర్త. అతన్ని కూనికోరు అంటే నేను ఊరుకోను. అతనితో నీ పెళ్లి ఈ జన్మలో జరగదు. నీ భర్త జగదీష్. జగదీష్ని ఎందుకు పిచ్చివాణ్ణి చేస్తారు అంది. మూర్తికి ఆ మాటలు అర్థం కాలేదు. అతనితో నా పెళ్లి జరగదు అని చెప్తున్నాను. ఎందుకు జరగదో నేను చూస్తాను అన్నాడు కోపంగా. అలా పంతం పట్టారు అంటే నేను నా ప్రాణం తీసుకుంటానంటూ ఒక్క అడుగు ముందుకు వేసింది. మూర్తి ఆమె చెయ్యి పట్టుకుని చటుక్కు నాపేసి ఎక్కడికే అడిగాడు ప్రాణం తీసుకోవటానికి. అంతే ఆమె చెంప చెల్లు మంది. సునీత చెంప పట్టుకుని అలా నిలబడిపోయింది. ఆమె కళ్ళ నీళ్లు గిర్రుడు తిరిగాయి. జాగ్రత్త, ప్రాణం తీసుకుని ఎవరిని సాధిస్తావు, లోపల పడి ఉండు అంటూ ఆమెను గదిలో ఉంచేసి తలుపు తాళం పెట్టేశాడు. అతనికి మతిపోతోంది. ఈ పెళ్లి ఎలా జరుగుతుందా అని వనజ అతనికి ధైర్యం చెప్పసాగింది. మూర్తికి భయంగా ఉంది. పెళ్లి దగ్గరికి వచ్చేస్తోంది. చెల్లెలు చూస్తే మొండిగా ఉంది. ఎలా అని ఆలోచించసాగాడు. వనజకి భయంగానే ఉంది. పైకి మాత్రం భర్తకి ధైర్యం చెప్పసాగింది. సునీత బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చింది. కట్టుబట్టలతో బయలుదేరింది. ఎవరు చూడకుండా ఎలాగోలా తప్పించుకుని ఇంట్లో నుంచి బయటపడిపోయింది. స్టేషన్కి వెళ్ళిపోయి కలకత్తా ట్రైన్ ఎక్కేసింది. కలకత్తా వెళ్దామని టికెట్ తీసుకుంది. ట్రైన్లో ఒక ముసలామితో పరిచయం అయింది. ఆవిడ చాలా పేదగా ఉంది. ఆ ముసలమ్మ దూది బొమ్మలు చేసుకుని అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో జీవిస్తోంది. ఆవిడ కలకత్తా పక్కనే ఉన్న చిన్న ఊరిలో ఉంటోంది. ఆవిడ సునీతను పలకరించింది. ఎక్కడికి వెళ్తున్నావంటూ చెప్పింది. ఎవరింటికని ప్రశ్నించింది. ఏమో తెలియదు, నాకెవ్వరూ లేరు అంది. మరి ఎలా అంది ఆశ్చర్యంగా. దిగులుగా కూర్చుంది సునీత. ముసలామే ఆమెతో అంది, నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వచ్చేయి, ఎవరూ ఉండరు అని. అందుకు సునీత సంతోషంగా ఒప్పుకుంది. ఆ ముసలామె కూడా సునీత వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. ఆమెకు ఎక్కడెంతో నచ్చింది. ఆ ముసలావిడ బొమ్మలు చేస్తుంటే చూసి నేర్చుకుంది. అలా బుర్ర ఉపయోగించి రకరకాల బొమ్మలు తయారు చేసి ఆవిడకిస్తూ ఉండేది. ఆ ముసలామె పొంగిపోయి వాటిని తీసుకెళ్లి కలకత్తాలో అమ్మి వచ్చేది. సునీత చేసిన బొమ్మలు త్వరగా అమ్ముడుపోయేవి. ఫలానా రకం బొమ్మలు మాకు కావాలి తెచ్చిపెట్టి అనేవారు. ముసలామె ఆమెకు చెప్తే సునీత అలాంటివి తయారు చేసి ఇచ్చేది. అలా వచ్చిన డబ్బుతో ఇద్దరూ ఏ లోటు లేకుండా రోజులు గడపసాగారు. ముసలామె సునీతను ఎంతో ప్రాణంగా చూసేది. ముసలామె అందరితో మా మనవరాలిని చెప్పింది. సునీతకి ఇక్కడ హాయిగా అనిపించసాగింది. బాధలు మర్చిపోవడానికి ప్రయత్నించసాగింది. నిండా పనిలో మునిగిపోయేది. శరత్ కుమార్ గుర్తుకొస్తే మాత్రం ఏడుస్తూ పడుకునేది. ఆవిడ ఓదార్చేది అలా ఉండకూడదు అంటూ. అలా సంవత్సరం 6 మాసాలు గడిచిపోయాయి. అరుణ డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని ముస్తాబవసాగింది. జుత్తు పైకి తీసి రిప్పంతో కట్టింది. తెల్లగా బొద్దుగా అందంగా ఉన్న అరుణ అద్దంలో గర్వంగా చూసుకుంది. పౌడర్ వేసుకుని పెదవులకి లిప్స్టిక్ వేసుకుంది. చెంకీ పువ్వుల చీర నల్లది కట్టుకుంది. నల్ల జాకెట్ వేసుకుంది. పొట్టు మాత్రం పెట్టుకోలేదు. అద్దంలో మరోసారి చూసుకుని అక్కడి నుంచి లేచింది. ఆ రోజు ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి. అందుకే ఆమె అంత ప్రత్యేకంగా ముస్తాబయింది. అంతలో ఫోన్ రింగ్ అయింది. వెళ్ళి రిసీవర్ అందుకుంది. హలో అంది మెల్లగా. అరుణ, నేనమ్మా అన్నారు అవతరి కంఠస్వరం. డాడీ మీరా, ఏమిటి అంది. ఫంక్షన్కి ఇంకా వెళ్ళలేదా? లేదు డాడీ, వెళ్తాను. ఒక్కరితో వెళ్తావా అడిగారు. కుమార్ కూడా వస్తాడు, ఇద్దరం కలిసి వెళ్తామంది నవ్వుతూ. ఆహా సరే, అలాగే వెళ్ళి రండి అన్నారు ఆయన. డాడీ, మీ కార్ ఎన్ని గంటలకు కావాలి? నాకు తొందర లేదు, మీరింటికి వచ్చాక పంపించండి అంటూ చెప్పారు. అలాగే అంటూ ఫోన్ పెట్టేసింది. అంతలో 4 సంవత్సరాల బాబు పరిగెత్తుకుని ఆ గదిలోకి వచ్చాడు. మమ్మీ నేను రెడీ అంటూ ముద్దులొలికిస్తూ నవ్వాడు. కొడుకునెత్తుకుని ముద్దులాడుతూ నువ్వు వస్తున్నావా అడిగింది. ఊ అంటూ తల ఊపాడు.
అన్నిటికీ అలా వెంట పడకూడదు. ఎందుకు? పిల్లలెవరూ అక్కడికి రారు. ఎందుకు రారు? ఎదురు ప్రశ్న వేశాడు. రారు అంతే అంటూ నవ్వి కొడుకుని మళ్ళా ముద్దు పెట్టుకుంది. అంతలో కుమార్ ఆ గదిలోకి వచ్చాడు. అతన్ని చూస్తూనే అలా రెప్పవాల్చకుండా క్షణంసేపు అలా ఉండిపోయింది. అతను అలాగే చూశాడు. తెల్లగా పొద్దుగా ఉంది, అందంగా చక్కగా ఉంది. అతను తెల్లగా పొడవుగా బలంగా ఆరోగ్యంగా అందంగా హుందాగా ఉన్నాడు. ఫుల్ సూట్ మెడకి టై ఇంకా అందాన్నిస్తోంది. నల్లగా పెరిగిన గడ్డం చూస్తే అతను తెలుగు అతను అనుకోరు, నార్త్ ఇండియన్ ఎవరో అనుకుంటారు. అతని అందం టీవీ చూసిన ఏ స్త్రీ అయినా మనసు అర్పించుకోక మానదు. అతను ఎంత అందంగా ఉన్నాడో అతని కళ్ళల్లో అంత దిగులు కనిపిస్తుంది. ఆ కళ్ళల్లో కాంతి లేదు, ఏదో విచారం గూడు కట్టుకున్నట్టు ఉంది. అరుణ్ దగ్గరగా వెళ్ళి అతని చేయి పట్టుకుంది. అతను ఆమె వైపు చూశాడు. ఏమిటి అలా ఉన్నారు? అతను నవ్వాడు. ఏం లేదని చెప్పటానికి అన్నట్టు. ఎంత దాచాలనుకున్నా ఆ భావాలు అతని కళ్ళు దాచలేకపోతున్నాయి. ఆమె నవ్వి అతని చేతిని చెంపగా అంచుకుంది. మీ బాధలు పంచుకోవడానికి నేనున్నాను, నాతో చెప్పండి. ఏమిటో? ఏమీ లేదరుణ, ఇలా ఎన్నాళ్ళు, అదే నా బాధ అన్నాడు. అతని కంఠస్వరం కొద్దిగా వణికింది. కళ్ళల్లో ఆవేదన తొంగి చూసింది. బాబు అరుణ చేతి నుండి కిందకి దిగిపోయి క్షణంసేపు అక్కడ నిలబడి ఇద్దరిని మార్చి మార్చి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీకేమిటి కష్టంగా ఉంది? ఈ ఇల్లు మీ ఇల్లు కాదా, నేను మీదాన్ని కాదా? సూటిగా అడిగేసింది. ఆమె కళ్ళల్లోకి చురుగ్గా చూశాడు. ఏమిటి నువ్వు అనేది అన్నట్లున్నాయి ఆ చూపుల్లో అర్థం. ఇంకా మీరు అర్థం చేసుకోలేదా అన్నట్లు తీయగా నవ్వి మరింత దగ్గరగా వచ్చేసింది. అతను ఒక్క అడుగు వెనక్కి వెయ్యబోయాడు. ఆమె వెయ్యనివ్వలేదు. ఆమె కళ్ళలోకి చురుగ్గా చూశాడు. ఏమిటి నువ్వు అనేది అన్నట్టున్నాయి ఆ చూపుల్లో అర్థం. ఇంకా మీరు అర్థం చేసుకోలేదా అన్నట్లు తీయగా నవ్వి మరింత దగ్గరగా వచ్చేసింది. అతను ఒక్క అడుగు వెనక్కి వెయ్యబోయాడు. ఆమె వెయ్యనివ్వలేదు. అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి అతని తలను కొద్దిగా క్రిందకి వంగేలా చేసి అతని కళ్ళల్లోకి అలా మత్తుగా చూడసాగింది. కుమార్ మాట పలుకు లేకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. అతను అలా నిలబడగానే ఆమె ఫక్కును నవ్వేసింది. ఎందుకు నవ్వుతావు అన్నట్టు చూశాడు. నవ్వక మరింకేం చేయమంటావు అన్నట్టు నవ్వుతూ ఇంత అందాల రాసి ఇంత దగ్గరగా నిలబడితే నీకేమీ అనిపించదా, అలా నిలబడిపోయావు అన్నట్టు చూసింది. మీరు ఇంత అమాయకులేమిటి, మళ్ళీ నవ్వింది. నేనా అన్నాడు ఆశ్చర్యంగా. మీరే. అతనికి అర్థం కాలేదు, అలా చూస్తూ ఉండిపోయాడు. ఇక లాభం లేదనుకుని అతని తలను రెండు చేతులతో పట్టుకుని క్రిందకి వంచి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అరుణ అన్నాడు అయోమయంగా చూస్తూ. అందుకే అన్నాను మీరు అమాయకులు అని. అతను మాట్లాడలేదు. ఎంత కవ్వించినా మీ గుండెల్లో రాగాలు పలకనట్టు అలా మూగగా ఉండిపోతారేంటి? అతను నవ్వటానికి ప్రయత్నించాడు, కానీ నవ్వు రాలేదు. అతని కళ్ళ ముందు సునీత కదలసాగింది. ఎంత మనసు రాయి చేసుకుందామన్నా కళ్ళల్లో నీళ్లు చిందుతున్నాయి. సునీత ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తోందో, తన కోసం ఎదురు చూస్తూ ఉంటుందో, లేక పెళ్లి చేసుకుని హాయిగా ఉందో? తన సునీత అలా ఎప్పటికీ పెళ్లి చేసుకోదు అని మనసుకు ధైర్యం చెప్పుకున్నాడు. అరుణ నవ్వుతూ అంది, మనకి టైం అయింది, వెళదామా? వెళదామన్నట్టు తల ఊపాడు. బాబుని తీసుకుని ఇద్దరూ ఆ ఫంక్షన్కి వెళ్లారు. ఫంక్షన్ నుండి ఇంటికి తిరిగి వచ్చి తన గదిలో పడుకున్నాడు. అతనికి ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు. అరుణ ప్రవర్తన అతనికి అసహ్యంగా అనిపిస్తోంది. అరుణకి పెళ్ళి అయింది. భర్త పెద్ద పేరున్న బిజినెస్ మ్యాన్, విదేశాలకి వెళ్ళి వస్తూ ఉండేవాడు. అతనికి అరుణికి వయసులో చాలా తేడా ఉంది. డబ్బు కోసమే అన్నట్టు అతన్ని పెళ్లి చేసుకుంది. కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన సంవత్సరానికే అతను కారు యాక్సిడెంట్లో మరణించాడు. భర్త చనిపోయాడన్న విచారం ఆమెలో ఏమాత్రం లేదు. పొట్టు పెట్టుకోదంతే చాలా ఫ్యాషన్గా తయారవుతుంది. తండ్రి చిదంబరమూర్తికి చాలా ఆస్తి ఉంది. ఆయన కంపెనీలోనే కుమార్ ఉద్యోగం చేస్తున్నాడు. పేరుకు ఉద్యోగం కానీ ప్రొప్రైటర్ అన్న భావంతోనే అందరూ అతన్ని గౌరవంగా చూస్తారు. చిదంబరమూర్తి గారు అయితే అతనంటే ప్రాణం పెడతాడు. ఆ ఇల్లు, ఆ ఇంట్లో మనుషులు అందరూ అతన్ని ఎంతో గౌరవంగా చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఫంక్షన్లో అరుణ అందరితో చాలా చనువుగా మాట్లాడుతుంది. ఆ మాటల్లో చనువు కంటే వాళ్లతో సంబంధం ఉన్నట్లే అనిపిస్తుంది ఎవరికైనా. అరుణ అందం అటువంటిది. ఆమె మాటలు, ఆ మాటలతో పాటు పకపక నవ్వటం మగవాడి మనసు ఊపేస్తుంది. నిశ్శబ్దంగా ఉన్న స్త్రీ, ఆమె అందచందాలు మరో విధంగా పురుష మనసును కవ్విస్తాయి. అరుణ కుమార్తో చాలా చొరవగా మాట్లాడుతూ చాలా చనువుగా ఉంటుంది. అతనికి ఆమె చనువుగా ఉండటం చూస్తుంటే ఏదో భయంగా అనిపిస్తుంది. అరుణ జాసలో పడిపోయి సునీతను మర్చిపోతానేమోనని బెంగగా అనిపిస్తుంది. ఆమె అందం అటువంటిది, పైగా చొరవ తీసుకుంటుంది. అలాంటి స్త్రీ దగ్గరగా వస్తే ఏ మగవాడు ఊరుకోడు. అరుణ ఒక విధంగా చాలా మంచిదనే చెప్పాలి. తనంటే ప్రాణం పెడుతుంది. తను ఏ పరిస్థితుల్లో ఈ ఇంటికి వచ్చాడో, అరుణ ఎలా ఆదరించిందో తలుచుకుంటుంటే అరుణ్ అంటే ఇష్టం రెట్టింపు అవుతుంది. అతనికి ఏం కావాలి అన్నా ఎంతమంది నౌకర్లున్నా ఆమె స్వయంగా అందిస్తుంది. ఆలోచిస్తూ పడుకున్నాడు. అరుణ ఉదయం అతని కంపెనీకి వెళ్తుంటే అతని గదిలోకి వెళ్ళింది. త్వరగారు ఏం చేస్తున్నారు? ఆమె గదిలోకి రావటంతో అటు చూశాడు. అత్తం ముందు నిలబడి టై కట్టుకుంటున్నవాడు ఇటు తిరిగాడు. ఈమె అతని వైపు నవ్వుతూ చూసింది. అతను నవ్వాడు. మీరు సాయంత్రం ఎన్ని గంటలకు వస్తారు?
తమరు ఎన్ని గంటలకు రమ్మంటే అన్ని గంటలకు వస్తాను, ఈసారి నిజంగానే సరదాగానే అన్నాడు. అతను అలా హుషారుగా మాట్లాడటం చూసి ఆమె పొంగిపోయింది. సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చేయాలి అంది. రాకపోతే నవ్వుతూ చూశాడు. రాకపోతే పనిష్మెంట్ ఉంటుంది అది నవ్వుతూ. ఏమిటో చెప్తాను, చెప్తే గాని రాను. చెప్పేమంటారా? అతని కళ్ళల్లోకి అలాగే చూసింది. ఇంకా ఆలస్యమా? అయితే వినండి, ఈ రాత్రి అంతా నాతోనే గడపాలి అంది మెల్లగా తల వంచేసుకుంటూ. అతను ఆ మాటలు వినగానే ముఖం గంభీరంగా మారిపోయింది. ముఖం ఎర్రగా అయింది. చటుక్కున అటు తిరిగిపోయాడు. మెల్లగా తలెత్తి చూసింది. అతను అటు తిరిగి అత్తం ముందు నిలబడి టై సర్దుకుంటున్నాడు. మెల్లగా దగ్గరికి వెళ్ళింది. మీరంటే నాకు ఇంతకే ఇష్టం, మీరు అందరిలాంటి మనిషి కాదు, అందుకే నాకు నచ్చారు అంది అతని చెయ్యి పట్టుకుని భుజం మీద తల అంచుకుంటూ. అతను మాట్లాడలేదు. ఆ మర్చాను, మీరు సాయంత్రం త్వరగా వచ్చేస్తారు కదూ. ఆ మర్చిపోరుగా. మర్చిపోయినా నువ్వు మర్చిపోని బాబుగా అంటూ నవ్వేశాడు. అరుణ తేలిగ్గా నవ్వేసింది. అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అరుణ కొడుకుని దగ్గరికి కూర్చోబెట్టుకుని ముద్దులాడుతూ కూర్చుంది. బాబు నువ్వు కుమారుని ఏమని పిలుస్తావు? అంకుల్ అని. అలా పిలవకూడదు అంది రహస్యంగా. ఏమని పిలవాలి? ముద్దుగా ప్రతి మాట నొక్కి నొక్కి పలికాడు. డాడీ అని. డాడీ అనా? ఆశ్చర్యంగా కళ్ళు చక్రాల్లా తిప్పాడు. అలా పిలవాలా? అలాగే పిలవాలి అంది కొడుక్కి నచ్చ చెప్తూ. అంకుల్ అని పిలిస్తే? సందేహం వెళ్ళబుచ్చాడు. అలా పిలిస్తే తాతయ్య కోప్పడతారు అంది భయపెడుతూ. కోప్పడితే ఏమైంది అన్నట్టు చూశాడు. అరుణకి బాబు మీద కోపం వచ్చింది. కుమార్ అని పిలిచినా అంకుల్ అని పిలిచినా పెద్ద బూచాడొచ్చి నిన్ను ఎత్తుకుపోతాడు, నన్ను కూడా ఎత్తుకుపోతాడు. అమ్మో నాకు భయం. క్రింద పెదవి కిందకి విరుస్తూ పిక్కుముఖం వేశాడు. అందుకే డాడీ అని పిలువు, బూచాడు అసలు రానే రాడు అంది. బాబు ఆలోచనలో పడిపోయాడు. నిజంగా రాడా? మళ్ళీ అడిగాడు నమ్మకం కుదరక. రాడు, అయితే డాడీ అనే పిలిచేత్తాను అన్నాడు సంబరంగా. అంకుల్ అని పిలవవుగా? తల తిప్పాడు. మా బాబు మంచి, నా మాట వింటాడు అంటూ కొడుకుని ముద్దులాడి వెళ్ళి ఆడుకోమని చెప్పింది. బాబు వెళ్ళిపోయాడు. అరుణ ఆలోచనలో పడిపోయింది. తను పెళ్ళి అంటూ పేరుకు చేసుకున్న అతనితో ఏమీ సుఖపడలేదు. ఎప్పుడు త్రాగేస్తూ ఉండేవాడు. పైగా అతనికి వయసు అయిపోయినందువలన భార్య దగ్గర తన కోరిక ఎప్పుడూ తెలియజేసేవాడు కాడు. అలా ఎప్పుడో అరుణకి ప్రతి రాత్రి చాలా బాధగా గడిచిపోయేది. ఆమె తన కోరిక వెల్లడించకుండా పడుకో అని, నాకు నిద్ర వస్తోంది ఇప్పుడు ఏమిటి అనేవాడు. ఆమె శరీరంలో పడుచుదనం చిందులు వేస్తూ ఉంటే కోరికలు అదుపులో పెట్టుకోవడం సాధ్యమా? ఆమెకు నచ్చిన వాళ్ళతో సంబంధం పెట్టుకున్నామంటే అతనికి భార్య మీద చాలా అనుమానంగా ఉండేది. బయటికి ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు. ఇంచుమించు తండ్రి అంత వయసు అతనికి. డబ్బు కోసం ఆశపడి పెళ్లి చేసుకుంది. ఏదైనా అనుమానం తలెత్తితే భార్యను చావు బాధి కదిలి వదిలిపెట్టేవాడు. అతడితో రోజు రోజుకి పడలేని స్థితికి వచ్చేసింది. అయినా కాపురం చేయక తప్పదు. చిదంబరమూర్తి గారికి కూడా అల్లుడంటే అసహ్యంగా అనిపించేది. కూతుర్ని అలా హింసిస్తుంటే ఏమీ అనలేకపోయేవాడు. అరుణ అతడితో చాలా బాధలు పడేది. ముఖ్యంగా ఆమె వయసు పెట్టే పోరు భరించలేని స్థితికి వచ్చేసింది. భర్త వలన కోరికలు తీరవు, అడ్డదారులు వెళ్లవలసిందే. ఎలా? ఎక్కడికి వెళ్ళనివ్వడు. వెళ్తే తెలుసుకుంటాడు. అతను విదేశాలకు వెళ్తూ ఉంటాడు. ఒక్కోసారి భార్యను వెంట పెట్టుకు వెళ్తూ ఉండేవాడు, ఒక్కోసారి ఒక్కడే వెళ్తూ ఉండేవాడు. అయినా ఆమె ఎక్కడికైనా వెళ్ళినా అతనికి ఎలాగోలా తెలిసిపోయేది. వచ్చి చావు బాధేసేవాడు. అరుణకి పెద్ద నరకం అయిపోయింది. ఒక విధంగా అరుణ చాలా పొగరు పోతుంది. ఫెడీమని జవాబిస్తుంది. అతని దగ్గర ఆమె ఆటలు ఏమీ సాగటం లేదు. గుమ్మం దాటి వెళ్ళడానికి వీల్లేదు. అతని కారు డ్రైవర్ రహీం అని ఉండేవాడు. రహీం అంటే అతనికి చాలా నమ్మకం. అరుణ ఎక్కడికి వెళ్ళినా డ్రైవర్ రహీంని పంపించేవాడు. అరుణకి రాను రాను రహీం ఆమె కళ్ళకి ఎంతో అందంగా కనిపించేవాడు. తెల్లని యూనిఫారంలో మరింత అందంగా ఉండేవాడు. నిజానికి రహీం చాలా అందంగా ఉంటాడు. తెల్లగా పొడవుగా బలంగా ఉండేవాడు. తెల్లడి ముఖం, నల్లని గడ్డం చాలా బాగుండేవాడు. ఆమె ఆలోచనలు రాను రాను అతని మీదకి మళ్ళాయి. అతనితో స్నేహం అయిన దగ్గర అయితే ఈ రహస్యం పైకి తెలియవలసిన పని లేదని నిశ్చయించుకుంది. రహీం విషయంలో జాగ్రత్తగా ఉంటూ అతను తన వైపుకు లాక్కోవడానికి ప్రయత్నించడానికి ప్లాన్ వేయసాగింది. ఒకరోజు షాప్కి వెళ్ళాలి అంటూ రహీంని కారు సిద్ధం చేయమంది. రహీం కారు సిద్ధం చేసి ఉంచాడు. అరుణం చూడగానే కారు డోర్ తెరిచి పట్టుకున్నాడు. ఆమె నవ్వుతూ నేను ఫ్రంట్ సీట్లో కూర్చుంటానని చెప్పి ముందు కూర్చుంది. అతను ఏం మాట్లాడకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. ఎటు చూడకుండా డ్రైవ్ చేయసాగాడు. అతని దృష్టి ఎదుట రోడ్డుపైపే ఉంది. ఓరగా చూసింది. అతని ఎడం చేతికి వెండి రింగు ఎర్రటి రాయి తలుక్కుమంటోంది. అరే నేను ఎప్పుడు చూడలేదు ఏది అంటూ అతని చేతి ఉంగరం పట్టుకు చూసింది. రహీం అర్థం కాని వాళ్ళ ఆమె వైపు ఒకసారి చూశాడు. చాలా బాగుంది, అందులో నీ చేతికి ఇంకా బాగుంది అంటూ నవ్వింది. అతను నవ్వలేదు. ఆమె చెయ్యి వదలగానే మళ్ళీ అతని దృష్టి రోడ్డు వైపుకే పోనిచ్చాడు. కారు పక్కకి తిప్పడంతో తుళ్ళి పడ్డట్టు అతని భుజం మీదకి పడిపోయింది. అప్పా నెమ్మదిగా డ్రైవ్ చేయి రహీం అంది కోముగా.
అతనికి ఆమె ప్రవర్తన కొత్తగా ఉంది. రహీం ఎంత పొగరుపోతో అంత రౌడీ కూడా. పెళ్లి చేసుకోలేదు కానీ అతనికి చాలామంది ఆడవాళ్లతో స్నేహాలు ఉన్నాయి. మాట్లాడితే కత్తి తీసుకుని ఎవరి మీదకైనా దెబ్బలాటకు బయలుదేరతాడు. అతనికి దెబ్బలాటను పోలీసులు అన్న కొత్త కాదు. అయితే పెద్దింటి ఆడవాళ్ల దగ్గర చాలా మర్యాదగా ఉంటాడు. ఏ స్త్రీ అయినా ఇష్టపడితే గాని బలవంతంగా మాత్రం లొంగ తీసుకోడు. పనిచేస్తున్న వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉంటాడు. ఇట్లు ఇల్లు అప్పగించినా పైసా పోనివ్వడు. ప్రాణమైనా అప్పగిస్తాడు అంత నమ్మకం. అందుకే అరుణ భర్త అంతగా నమ్మాడు. ఆమె అతని మీద పడి లేవటంతో పైట జారిపోయింది. ఆ సంగతి గ్రహించుకున్నా గ్రహించుకోనట్టే పైట సరిగ్గా వేసుకోలేదు. వయసులో ఉన్న రహీం అరుణం చూడగానే మనసు ఒక ఊగు ఊగింది. అతని ముఖం ఎర్రగా గంభీరంగా మారిపోయింది. ఆమె వైపు అసలు చూడలేదు. షాపుకు వెళ్ళి ఏవో కొని తెచ్చుకుంది. అతనితో ఏమీ మాట్లాడలేదు. అరుణ మాటమాటకి ఏదో పని పెట్టుకుని రహీంతో ఎక్కడికో ఒక చోటికి వెళ్ళసాగింది. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఎంత అతన్ని కవ్వించాలని చూసినా అతను తన దగ్గర నౌకరుగానే ప్రవర్తిస్తున్నాడే తప్ప చొరవ చేసి ఒక అడుగు కూడా ముందుకు వేయటం లేదు. టైలర్ దగ్గర జాకెట్లున్నాయి, తెచ్చిపెట్టమని రహీంకి డబ్బిచ్చి పంపింది. ఆ సమయంలో నౌకర్లు ఎవరు ఇంటి దగ్గర లేకుండా బయటికి పంపేసింది. ఆమె భర్త బాంబే వెళ్ళాడు. రహీం వచ్చే సమయానికి స్నానం చేసి నైటీ వేసుకుంది. రహీం వచ్చి అమ్మగారు అంటూ పిలిచాడు. మేడ మీదకి రా అంటూ గదిలో నుండే కేక వేసింది. అతను మేడ మీద అరుణ గదిలోకి వెళ్ళాడు. గదిలో అరుణ ఉంది. కుట్టిన జాకెట్లు టైలర్కి ఇవ్వగా మిగిలిన డబ్బు ఆమె చేతికిచ్చి వెనుతిరిగి వెళ్ళబోతుంటే రహీం అంది. ఏమిటన్నట్లు ఆగి చూశాడు. స్నానం చేద్దామంటే ట్యాప్లో నీళ్లు రావటం లేదు, కొంచెం చూడవా అడిగింది. అతను బాత్రూమ్ వైపు వెళ్ళాడు. అరుణ గత్తలుపులు మూసేసింది. రహీం ట్యాప్ ఓపెన్ చేయగానే నీళ్లు బకెట్లో పడ్డాయి. నీళ్లు వస్తున్నాయి అన్నట్టు యువతలకు వచ్చి ఆమె వైపు చూశాడు. అరుణ గోడ కానుకుని వయ్యారంగా నిలబడి నవ్వుతూ అతని వైపు చూసింది. గత్తలుపులు మూసేసున్నాయి. మంచం మీద నుంచి మంచి తుప్పటి వేసి ఉంది. ఆమె వైపు చూశాడు. పల్చటి నైట్ గౌన్లో బంగారుపు రంగు శరీరపు ఛాయ పల్చని గౌన్లో నుండి మెరుస్తూ కనిపించింది. అతని కళ్ళు ఒక్కసారి జిగేలుమన్నాయి. మనసు చిల్లుమంది. ఒక క్షణం అలాగే చూశాడు. బయటికి వెళ్ళిపోవాలా, అక్కడే నిలబడాలో అతనికి తెలియలేదు. రహీం మత్తుగా పిలిచింది. దగ్గరికి వస్తూ చేయి పట్టుకోబోయింది. అతను ఒక్క అడుగు వెనక్కి వేశాడు. పెద్దింటి ఆడవాడితో సంబంధాలు పెట్టుకుంటే ప్రాణాలకే ముప్పని భయం కలిగింది. ఆమె చేతిని బిదిరించుకుని గబగబా గుమ్మం వైపు దారి తీశాడు. అతను వెళ్ళిపోవటం చూసి అరుణ ఒక్క అడుగులో అతన్ని సమీపించి చేయి గట్టిగా పట్టుకుని రహీంని తరవైపుకు తిప్పుకుంది. నిజానికి అతనికి చాలా భయంగా ఉన్నా అందంగా బొమ్మలా ఉన్న అరుణని వదిలి వెళ్లాలనిపించడం లేదు. అలా నిలబడిపోయాడు. రహీం అంది అతని కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ. అమ్మగారు, ఏం చెప్పాలో తోచలేదు. అమ్మగారు కాదు, అరుణ, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ అంటూ అతను అల్లుకుపోయింది. రాయిలా క్షణంసేపు అలా ఉండిపోయాడు. అలా నిలబడటం అతని వలన కాకపోయింది. ఆమె రెండు చేతులు గట్టిగా పట్టుకుని ఆ కళ్ళల్లోకి అలా చూశాడు. అతని కళ్ళు కోరికతో ఎర్రబడ్డాయి. అరుణ శరీరం తేలిపోతున్నట్లుగా ఉంది. పెదవులు అదరసాగాయి. పడుచుదనపు కోరికలు ఆమె శరీరాన్ని కాల్చేస్తున్నాయి. ఆమెను రెండు చేతులతో బలంగా చుట్టేసి క్షణంసేపు ఆమెకు ఊపిరి ఆడనివ్వలేదు. అతనికి పూర్తిగా ధైర్యం వచ్చేసింది. ఎవరికైనా తెలిసినా పర్వాలేదన్న తెగింపు వచ్చేసింది. ఎవరేమన్నా కత్తి తీసుకుని పొడిచి చంపేయగలరన్న నమ్మకం కూడా కుదిరింది. మొండి ధైర్యంతో ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. రెండు చేతులతో లేవనెత్తి మంచం వైపుగా వెళ్ళాడు. ఆ రోజు మొదలు రహీంతో స్నేహం పెరిగిపోయింది అరుణకు. అతనితో స్నేహమే బాబు జన్మకు కారణమైంది. బాబు పుట్టాక అరుణ భర్త తన కొడుకనే నమ్మాడు. నిజానికి బాబు రహీం కొడుకు. బాబు నీ కొడుకని రహీంకి చెప్పలేదు. అతనికి తెలిసినా బాబు నా కొడుక అని ఆమెను ఎన్నడూ అడగలేదు. రహీంకు భార్య పిల్లలు అన్న భావం వాళ్ళు అంటే అనురాగం లేవు. అతను ఒక కషాయ మనిషనే చెప్పాలి. రహీంతో స్నేహం రెండో వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడింది. ఏమాత్రం వీలు చిక్కినా అతను చొరవగా ఆమె గదిలోకి వెళ్ళిపోయేవాడు. ఆమెపై సర్వాధికారాలు ఉన్నట్లే ప్రవర్తించేవాడు. ఆ రహస్యం పైకి రాకుండా నోట్ల కట్టలు అతనికి ఎప్పుడంటే అప్పుడు అందించేది. రహీం జీవితం హాయిగా గడిచిపోతోంది. చేతి నిండా డబ్బు, మేడలో ఉన్న అమ్మగారు తన సొంతం అయిపోయారు. ఇక అతనికి కావాల్సిందేంటి? దర్జాగా రోజులు గడిచిపోతున్నాయి. బాబు పుట్టాక అరుణ భర్త కారు యాక్సిడెంట్లో చనిపోయాడు. అతని బిజినెస్ మీద ఏ ఊరో వెళ్తే అక్కడ చనిపోయాడు. భార్య కొడుకు దగ్గర లేరు. రహీం అంత రౌడీవాడైనా యజమాని చనిపోవటం బాధ అనిపించింది. అతను బాధపడటం చూసి అరుణ పకపకా నవ్వేసింది. ఎందుకు బాధపడతావు? నాకు సంకెళ్ళు విడిపోయాయి. మనం ఇంకా స్వేచ్ఛగా ఉండొచ్చంది. రహీం మాట్లాడలేదు.
అరుణ పై వాళ్ళ దగ్గర భర్త పోయినందుకు దుఃఖం నటించింది. భర్త పోవడంతో ఆమెకు స్వేచ్ఛ వచ్చేసింది. ఎవరింటికైనా వెళ్ళి రావటం, ఆమెకు నచ్చిన అతడితో కోరిక తీర్చుకోవటం పిచ్చరివిడిగా తిరగసాగింది. రహీంకి విషయం తెలిసినా తెలియనట్టే ఊరుకునేవాడు. అతడికి కావలసింది నీతిగా ఒక మగవాడితో ఉండే స్త్రీ కాదు. ఎవరైనా కోరి వస్తే కాదనడేవాడు కాదు. ఆమె నీతిగా ఉండాలని ఏమీ లేదు. అతడికి కోరిక కలిగినప్పుడు అతని దాహం ఎవరు తీర్చినా సరే రహీం చల్లబడిపోతాడు. ఆ విధంగా రహీం అరుణ చెప్పు చేతుల్లో ఉండిపోయాడు. అరుణ చదువుకునే రోజుల్లో ఆమెతో పాటు శరత్ కుమార్ కూడా చదివేవాడు. అతనంటే ఆమెకి పిచ్చి ప్రేమ. శరత్ కుమార్ వెంట పడేది. అతను మాత్రం ఉభావంగా ఉండేవాడు. అరుణకి కాలేజీలో మంచి పేరు లేదు. ఆమెకు చాలామంది అబ్బాయిలతో స్నేహం ఉండేది. అరుణ అంటే అందరూ పడి చచ్చిపోయేవారు. ఆమె అందం అటువంటిది. ఆమె నవ్వు మాటలు అటువంటివి. అందరూ అబ్బాయిలు ఆమెను ఒక దేవతలా భావించేవారు. శరత్ కుమార్కి అమ్మాయిలంటే భయం. అందరూ అరుణ లాంటి ఆడవాళ్ళంటే ఇంకా భయం. అతని మనసులో నెమ్మదిగా అందంగా ఉండే అమ్మాయికే విలువ. అలాంటి అమ్మాయిలెవరూ ఎప్పుడూ అతని కళ్ళకి కనిపించలేదు. అరుణ ఒకరోజు అతను ఒంటరిగా ఉన్న సమయం చూసి అడిగేసింది, మనం పెళ్లి చేసుకుందామా అని. అతను కాదని చెప్పేశాడు. తర్వాత ఎంత అడిగినా అతను ఒప్పుకోలేదు. ఆమె నిరాశ పడిపోయింది. శరత్ అంటే నిజంగా పిచ్చి ప్రేమ. తర్వాత చదువు అయిపోయింది. అతను మళ్ళీ కనిపించలేదు. మళ్ళీ 8 సంవత్సరాలకు తన ఇంటికి వచ్చాడు. ఎలా వచ్చాడో, ఏ పరిస్థితిలో వచ్చాడో ఆలోచిస్తూ కూర్చుంది. అలా శరత్ కుమార్ అరుణ ఇంట్లో ఉండిపోయాడు. అరుణ అతన్ని ప్రేమించసాగింది. శరత్ కుమార్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. అతన్ని అడిగితే ఏమంటాడో, ఈరోజు ఎలా అయినా ఆ విషయం తేల్చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఆస్తంతా అతని పేరును పెట్టినైనా సరే అతని చేత అతని మెడలో తన మెడలో మూడుముళ్ళు వేయించుకుని నుదుట పొట్టు పెట్టుకోవాలనుకుంది. అరుణకు ఆలోచన రాగానే మనసు తేలికైంది. చిదంబరమూర్తి గారు ఎక్కడికో వెళుతూ ఇంటికొచ్చారు. ఇంటికి ఆయన రాగానే బాబు చెప్పాడు, తాతయ్య మరేమో అంకు కానీ డాడీ అని పిలవకపోతే పూచాడొచ్చి నన్ను మమ్మీని తీసుకుపోతాడు. ఆయనకు మొదట ఏమర్థం కాలేదు. ఏంటి బాబు ఎవరన్నారలా అడిగాడు. మమ్మీ చెప్పింది అంటూ కళ్ళు చక్రాల తిప్పాడు. మమ్మీ ఏం చెప్పినా కరెక్ట్గా చెప్తుంది అన్నట్టు ముఖం పెడుతూ అలాగా అంటూ తల పంకిచ్చి బాబును వెళ్ళి ఆడుకోమని ఆయన క్షణంసేపు ఆలోచనలో పడిపోయాడు. కూతురు సంగతి ఆయనకి తెలియంది కాదు. ఆమెకు భర్త అనే మాట కంటే డబ్బు మీదే ప్రీతి. అరుణ పెళ్లికి చిదంబరమూర్తి గారు వద్దని చెప్పినా వినకుండా డబ్బు కోసం పెళ్లి చేసుకుంది. అరుణ చిదంబరమూర్తి గారికి ఒక్కరితే కూతురు. ఆయనకు డబ్బు ఉంది. అయినా ఆమె కళ్ళకు ఆ డబ్బు ఆనలేదు. కూతురు ప్రవర్తన ఆయనకి తెలుసు. రహీంతో స్నేహం తెలుసు. అన్నీ తెలిసిన కూతురు ఆమె విషయాలు పైకి చెప్పుకోలేదు. మనసులోనే మింగుకునేవారు. కూతురు దృష్టి శరత్ కుమార్ మీద పడిందని ఆయన ఎప్పుడో గ్రహించుకున్నారు. శరత్ కుమార్ అంటే ఆయనకు ఎందుకో చాలా అభిమానం, ప్రేమ కలిగాయి. కూతురు చెప్పినట్టే అతనికి ఉద్యోగం ఇచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాడు. కూతురు ఏం చేసినా పట్టించుకోని మనిషి శరత్ కుమార్తో చనువుగా ఉండటం గురించి ఆలోచించారు. కూతురు ఇన్ని రోజులు ఎలా తిరిగినా ఎలా ఉన్నా శరత్తో స్నేహం చేయటం ఆయనకి నచ్చింది. శరత్ అంటే కూతురికి పిచ్చి ప్రేమ అని గ్రహించారు. అరుణకి పెళ్ళయింది, కొడుకు ఉన్నాడు అని సందేహించకుండా శరత్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తే అరుణ గురించి బెంగ తనకి ఉండదు అనుకున్నాడు. కూతుర్ని మనవణ్ణి ఆస్తిని అతని చేతిలో పెట్టేసి నిశ్చింతగా ఉండొచ్చు. కూతురు మనసు అటే ఉందని అర్థమైపోయింది. అతను అంగీకరిస్తే అంతకంటే కావలసిందే ఉంది. అలా జరగాలనే అనుకుంటున్నాడు. ఆయన కూతురు దగ్గరికి వెళ్ళాడు. తండ్రిని చూస్తూనే ఏమి డాడీ అంటూ కుర్చీ నుండి లేచింది. నాకు పనుంది, నేను వెళ్ళి వచ్చేసరికి రాత్రి 11 గంటలు అవుతుంది, ఆ మాట చెప్పడానికి వచ్చాను అన్నారు. అరుణ తల ఊపింది అలాగే అన్నట్లు. చిదంబరమూర్తి గారు క్షణంసేపు ఆగి మెల్లగా అడిగారు, బాబు ఏమిటో చెప్తున్నాడు, ఏమిటి, ఏం చెప్పాడు? ఆశ్చర్యంగా అడిగింది. శరత్ని డాడీ అని పిలవమన్నావు అని. తండ్రి నోటి నుంచి ఆ మాట రాగానే ఎవరైనా సిగ్గుపడతారు, కానీ అరుణ సిగ్గుపడలేదు. అదా అంటూ తేలిగ్గా నవ్వేసింది. అవును డాడీ, మీకు ఈ విషయం చెప్పాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. శరత్ కుమార్ని నేను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను అంది. ఆయన ముందు ఊహించారేమో ఆశ్చర్యపోలేదు. కూతురు చెప్పింది శాంతంగా విన్నారు. అతన్ని అడిగావా, అతనికి ఇష్టమేనా అడిగారు. ఇంకా అడగలేదు, అడుగుతాను, అతనికి ఇష్టమనే అనుకుంటున్నాను అంటూ నవ్వింది. అంతకంటే నాకు కావాల్సిందేముంది, నేను ఉన్నన్నాళ్ళు ఎలాగో అయిపోతుంది, ఆ తర్వాత నువ్వు ఒంటరిదానివి అయిపోతావేమో అని నా బెంగ. నువ్విప్పుడు ఈ మాట చెప్పాక నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. శరత్తు అంటే మనం చాలా అదృష్టవంతులమనే చెప్పాలి అన్నారు ఆయన నిజమైన సంతోషంతో. అరుణ మనసులోనే మురిసిపోయింది. ఆయనకు టైం అయిందని వెళ్ళిపోయారు. అరుణ ఫోన్ చేద్దామనుకుంటుండగానే శరత్ కుమార్ త్వరగా ఇంటికి వచ్చేశాడు. అతను తన మాట ప్రకారం త్వరగా ఇంటికి రావటం ఆమెకు చాలా సంతోషం అయిపోయింది.
గబగబా ఎదురు వెళ్ళి అతని చేయి పట్టుకుంటూ పట్టపగలు చుక్కలొచ్చాయే అంది హాస్యంగా. పట్టపగలు చుక్కలే కాదు వెన్నెల రాణి కూడా వచ్చింది అన్నాడు హాస్యంగా. అతను అలా సరదాగా మాట్లాడగానే ఆమె గుండెల్లో సంతోషం పొంగులు బారింది. కళ్ళల్లో కాంతులు తడుక్కుమన్నాయి. అబ్బాయి గారికి హుషారొచ్చిందే అంది కొంటిగా. రంభలాంటి అమ్మాయి పక్కన ఉంటే హుషారు రాదు అని నవ్వాడు. అరుణికి అతని మనసు ఏమిటో తెలిసిపోతోంది. మాట మాత్రం అడగటం అంతే అనుకుంది. ఏమిటి రోజు త్వరగా వచ్చేయమన్నావు, ఎక్కడికైనా వెళ్లాలా అడిగాడు. అలా ఎక్కడికైనా షికారుకి వెళ్దామని. ఎక్కడికి బద్ధకంగా ముఖం పెట్టాడు. రారా, బద్ధకంగా ఉంది, వెళదామంటే వస్తానన్నాడు. పోని ఇద్దరం ఇంట్లోనే కూర్చుని కబులు చెప్పుకుందామా సంబరంగా అడిగింది. ఓ అన్నాడు. తనకేం అభ్యంతరం లేదు. ఆమె ఉత్సాహంగా అంది, అయితే మీరు స్నానం చేసి వచ్చేయండి, నేను వేడి టీ తీసుకొస్తాను. తల ఊపి తన గదివే వెళ్ళిపోయాడు. ఇద్దరు టీ తీసుకుని గదిలో కూర్చున్నారు. అరుణ తన ఫ్రెండ్స్ గురించి కబుర్లు చెప్పి అతన్ని నవ్వించసాగింది. కాలేజీలో శరత్ కుమార్ అంటే అమ్మాయిలు ఎలా పడిచచ్చిపోయేవారో చెప్తుంటే శరత్ కుమార్ నవ్వుకోసాగాడు. అరుణ తెలివిగా తన గదిలో కూర్చోబెట్టింది అతన్ని. అతనికి ఆమెతో అలా మాట్లాడుతుంటే తన బాధలన్నీ మర్చిపోయి సంతోష సాగరంలో మునిగిపోయినట్టుగా అనిపించసాగింది. ఇద్దరు కొంతసేపు మౌనం వహించారు. అరుణ మెల్లగా అంది, అతని వైపు ఓరగా చూస్తూ, మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఏమిటి? ఒక్క మాట కాదు, 10 అడుగు చెప్తాను. నేనంటే అంటూ ఆగిపోయింది. ఏమిటో చెప్పు అడిగాడు. నేనంటే మీకు ఇష్టమేనా? ఓ, ఆ ఇష్టం ఎలాంటి ఇష్టం అంటూ ప్రశ్నించింది. అతని వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. ఒక క్షణం ఆగి, ఇష్టం అంటే అదే, అదే ఇష్టం అన్నాడు. ఏం చెప్పాలో తోచక అతను అలా అనగానే పకపకా నవ్వేస్తూ లేచి నిలబడి అతని కుర్చీ వెనకగా వెళ్ళి నిలబడి మెడ చుట్టూ చేతులు వేసి చుట్టేస్తూ అంది, అయితే మనం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా అన్నాడు. అతని ముఖం వెలవెలా పోయింది. అవును, ఏ తనంటే మనసు పడి దగ్గర అవుదామని చూస్తుంది అనుకున్నాడు. కానీ భర్త పోయి కొడుకు ఉన్నారు నా మళ్ళీ పెళ్లికి సిద్ధపడుతుంది, తనని అంత చొరవగా అడుగుతుంది అని అనుకోలేదు. అతను మౌనంగా ఉండిపోయాడు. ఏమిటి అలా ఉండిపోయారు అడిగింది కోముగా. నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు తడబడినట్టుగా చెప్పాడు. ఏ ఎందుకని? అసలు పెళ్లే చేసుకోవడానికే ఇష్టం లేదా లేక నన్ను చేసుకోవటం ఇష్టం లేదా? ఆమె కంఠస్వరంలో రవ్వంత నిష్ఠూరం ధ్వరించింది. ఇహ అసలు పెళ్లి చేసుకోవటమే ఇష్టం లేదంటున్నాడు అన్నాడు. ఒట్టిది అంటూ అతని మెడ చుట్టూ చేతులు తీసేసి అలక నటిస్తూ వెళ్ళి మంచం మీద కూర్చుంది. నేనంటే మీకు ఇష్టం లేదని చెప్పకూడదు అంది కళ్ళనీళ్లు తెచ్చుకుంటూ. అతను మాట్లాడలేదు. నా ఆశలన్నీ కూలిపోయాయి, నాకు జీవితమే లేదు, మిమ్మల్ని నమ్మాను, మీకు నేనంటే ఇష్టం అనుకున్నానుంటూ చీర చెంగుతో కళ్ళు ఒత్తుకుంది. శరత్ కుమార్ ఒక క్షణం అలా ఉండిపోయాడు. అరుణ అలా ఈరోజు ఇంత సూటిగా అడిగేస్తుంది అని అనుకోలేదు. ఆమె మంచితనం వలనే తను ఈ ఇంట్లో తలదాచుకోగలిగాడు. లేకుంటే తను ఈ పాటికి ఎక్కడుండేవాడు? ఇప్పుడు ఆమెకు కోపం వస్తే ఇంకేముంది? అతడికి నిజంగానే భయమేసింది. చిదంబరమూర్తి గారికి పలుకుబడి హోదా ఉంది కాబట్టే వాళ్ళ ఇంట్లో ఉంటే తనని ఎవరూ అనుమానించడం లేదు. ఆమె వైపు చూశాడు. అరుణ చీర కొంగుతో కళ్ళొత్తుకుంటోంది. ఆమె మనసు బాధ పెట్టానేమోనని బాధపడ్డాడు. ఆలోచించి చెప్తానని చెప్పవలసిందేమో అనుకున్నాడు. ఆమెను ఊరుకోపెట్టడం తన బాధ్యత అనుకుని మెల్లగా లేచి అటు వెళ్ళాడు. అరుణ ఆమె భుజం మీద చెయ్యి వేసి మృదువుగా పిలిచాడు. ఆమె మాట్లాడలేదు. అరుణ ఆమె భుజం పట్టి కుదిపాడు. అతడి చేతిని విసురుగా తోసేసింది. శరత్ కుమార్ నవ్వాడు. కోపమా అడిగాడు. ఆమె మాట్లాడలేదు, కోపంగా అలాగే కూర్చుంది. మళ్ళీ పిలిచాడు. అతని చేతిని విదిరించి కొట్టబోయింది. శరత్ కుమార్ ఆమె భుజాలపై రెండు చేతులు వేసి కుచ్చి పట్టుకున్నాడు. అరుణకు ఒళ్ళు మండిపోయింది. అతని చేతులను బలం ఉపయోగించి తీసేయబోయింది. ఆమె అలక చూస్తుంటే అతనికి నవ్వొచ్చింది. ఆ కూర్చునే తీరు, ఆమె అందచందాలు అతని ఆ క్షణంలో పిచ్చివాణ్ణి చేశాయి. ఆమెకు అంతకుముందు పెళ్ళయిందని కానీ, ఆమె ఒక బాబుకు తల్లి అని కానీ, ఆమె వితంతు అని కానీ ఆ క్షణంలో గుర్తుకు రాలేదు. మరుటుగా ఉండే ఆ చేతుల్లో కుసుమ కోమలంగా ఉన్న అరుణ ఉండగానే అతని మనసు కోరికలతో బొంగరంలా గిరిగిరా తిరగసాగింది. రెండు చేతులతో ఆమెను చుట్టేశాడు. ఆమె అతడి పట్టు విడిపించుకోవడానికి పెనుగులాడింది. అతను వదిలిపెట్టలేదు. ఆమెను మరింత దగ్గరగా లాక్కుని కదలనివ్వకుండా బంధించి కొద్ది క్షణాల సేపు మాట్లాడనివ్వకుండా ఆమెను మత్తులో పడేశాడు. అతని మనసు అంటే ఏమిటో ఆమెకు అర్థమైపోయింది. శరత్ కుమార్ని రెండు చేతులతో చుట్టేస్తూ అతని గుండెల్లో ఒదిగిపోయింది. అతనికి ఆ క్షణంలో సునీత గుర్తుకు రాలేదు. మనసులో కోరికలు బుసలు కొడుతుంటే ఆమెను మంచం మీదకి తోశాడు. అరుణ వెనక్కి పడిపోయింది. ఆమెతో పాటు అతను పడ్డాడు. అంతలో తలుపు దగ్గర చప్పుడవడంతో ఇద్దరు ఉలిక్కిపడి అటు చూశారు. గుమ్మంలో రహీం నిలబడి ఉన్నాడు. శరత్ కుమార్ ఆమెను చప్పున వదిలేసి కూర్చున్నాడు. అతని ముఖం ఎర్రగా అయిపోయింది. అరుణకి అతను ఆ సమయంలో అక్కడికి రావటం నచ్చలేదు. పైకి ఏమనకుండా ఏమిటి అన్నట్టు చూసింది. రహీం రాకూడని సమయంలో వచ్చాను అన్నట్లు కిరుక్కున వెనుతిరిగి వెళ్ళిపోయాడు. శరత్ కుమార్ మంచం మీద నుంచి లేచిపోయాడు. అతను లేచి వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకుని ఆపింది. ఆమె వైపు చూశాడు. వెళ్ళొద్దు అన్నట్టు కళ్ళతో చెప్పింది.
ఆ సమయంలో అతడు వెళ్ళిపోతాడేమోనని భయపడిందే తప్ప వాళ్ళిద్దరూ ఉన్న సమయంలో మరో మనిషి ఆ గదిలోకి వచ్చాడే అని ఆమె ఏమాత్రం భయపడలేదు, సిగ్గుపడలేదు. అదే మరో స్త్రీ అయితే మనిషి గట్టకట్టుకుపోయినట్లు పిగుసుకుపోయేది. మనసు ఇచ్చుకున్నవాడికి శరీరం అర్పిస్తుంది. ఆ అర్పించటంలో పొందిన ఆనందం అనుభూతి వేరు. ఎవరి కళ్ళైనా పడితే ఆ స్త్రీ భరించలేదు, సిగ్గుతో కృంగిపోతుంది. ఆ సమయంలో ప్రాణం పోతే బాగుండును అని అనుకుంటుంది. ఒక పురుషుడికే మనసు ఇచ్చుకుని అతన్నే మనసులో నిలుపుకుని ఆరాధించిన స్త్రీ అలాగే సిగ్గుపడుతుంది. అరుణలో ఆ సిగ్గు మచ్చుకులేవు. రహీం చూశాడు ఆ విషయం ఎవరికి అయినా తెలుస్తుందేమో అని భయం అసలేదు అతనికి. ఆ క్షణంలో అరుణ్ అంటే అసహ్యం కలిగింది. మనిషిని చూసి కోరికలు పెంచుకునే స్త్రీ బుద్ధి చంచలం అయింది. మనిషిని చూసి ఆరాధించి ప్రేమించి మనసు ఇవ్వకున్న స్త్రీ బుద్ధి అచంచలమైనది. అరుణకి సునీతకి ఎంత తేడా! తనకి దగ్గర ఈ కోరికలు తీర్చుకుందామన్న తపన అరుణది, తనని ఏడిపించి ఉడికించి నవ్వించి దగ్గరయ్యే తత్వం సునీతది. ఎంతసేపు పెళ్లి చేసుకుని దగ్గరగా ఉందామన్న కోరికే సునీతకి, ఎంత త్వరగా దగ్గరయ్యి అతనితో తన కోరికలు తీర్చుకుందామన్న ఆవేశం అరుణది. అరుణ లాంటి స్త్రీ అంటే ఏ పురుషుడైనా మనసులో అసహించుకోకుండా ఉండలేడు. సునీత లాంటి స్త్రీ కావాలనే అనుకుంటారు. ఎవరైనా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని, స్త్రీని చూడగానే పురుషుడికి తెలిసిపోతుంది ఆ స్త్రీ ఎటువంటిది అని. డబ్బులు కురిపిస్తే గలగలా నవ్వుతూ వచ్చిపడే స్త్రీకి తిండి లేకపోయినా మలమలా మాడి చావటానికైనా సిద్ధపడుతుంది. కానీ పరాయి మగవాడి నీడను కూడా తాకడానికి ఇష్టపడిన స్త్రీకి తేడా ఇట్టే గ్రహించేసుకుంటారు పురుషులు. ఏ స్త్రీని చూసినా నవ్వి పళ్ళి కిలికించాలో, ఏ స్త్రీని చూసి గంభీరంగా ఉండిపోయి మర్యాదగా మసలుకోవాలో అర్థమైపోతుంది. శరత్కుమార్ ఆమె చేతిని వదిలించుకుని మెల్లగా ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. అరుణ మరోలా అర్థం చేసుకుంది. రహీం చూశాడు. ఎవరితో నన్న చెప్తాడేమోనని భయపడి ఉంటాడనుకుంది. ఎన్నడూ లేనిది ఆ రోజు రహీం మీద కోపం వచ్చింది. రహీం రాకుండా ఉండి ఉంటే అరుణ మనసులోనే విసుక్కుంది. శరత్కుమార్ గారు రాత్రంతా నిద్రపట్టలేదు. ఆ క్షణంలో రహీం రానట్టయితే అరుణ ఆకర్షణలో పడిపోయేవాడు కదా. సునీత తన గురించి ఎంత బాధపడి ఏడుస్తుందో, తాను అరుణ ఆకర్షణలో పడిపోతున్నాడు అని తెలిస్తే ఆమె ప్రాణాలతో ఉంటుందా? ఆ క్షణంలో రహీం వచ్చినందుకు అతనికి మనసులో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అరుణను తప్పించుకుని తిరగటం మంచిదనుకున్నాడు. అరుణ సిగ్గు విడిచిన స్త్రీ ఆమె కోరికలకి పురుషుడిని బానిస చేస్తుంది. ఆమెకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకున్నాడు. మర్నాటి నుండి కంపెనీ పనులు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆమెను తప్పించుకుని తిరగసాగాడు. అరుణ మొదట నిజమేనని నమ్మింది. తర్వాత తండ్రి మీద కోపం వచ్చింది. కష్టపడి పనిచేస్తున్నాడని, శరత్కుమార్ మీదే అన్ని పనులు నెట్టేశారని ఆ విషయమే తండ్రితో పోట్లాడినట్టే అడిగింది. దానికి ఆయన నవ్వి, శరత్కుమార్ పనులు ఏమైనా ఉంటే నేను చూసుకుని అతను త్వరగా ఇంటికి పంపించేస్తానని చెప్పారు. ఆయన కూతురు చెప్పినట్టు చేయడంతో శరత్కుమార్ పని ఇరకున్న పడినట్టు అయింది. భోజనం చేస్తున్నప్పుడు అరుణే స్వయంగా వడ్డిస్తున్నప్పుడు కావాలని అతన్ని రాసుకునే తిరుగుతోంది. శరత్కుమార్ మౌనంగా భోజనం ముగించుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతని గదిలోని పక్క తొలిపివేయడానికి ఆమె వెళ్ళేది. శరత్కుమార్ కావాలనే కంపెనీ తాలూకు పుస్తకాలు ఏవో చూసుకుంటూ కూర్చునేవాడు. అరుణికి విసుగేసి ఇంట్లో అలాంటి పుస్తకాలు ఏమీ లేకుండా చేసేసింది. శరత్కుమార్కి ఏం చేయాలో పాలు పోలేదు. ఆ రోజు భోజనం అయ్యాక అరుణ అతడి గదిలోకి వచ్చింది. శరత్కుమార్కి ఏమనాలో తోచక చిన్నగా నవ్వాడు. అతడికి ఆమె తన గదిలోకి రావడం ఇష్టం లేదు. ఏ పురుషుడి మనసైనా చంచలమైనదే. ఒంటరిగా ఉన్న సమయంలో ఏ స్త్రీ కళ్ళ ఎదురుగా ఉంటే ఆ స్త్రీపైనే కోరిక కలుగుతుంది. ఆమె అందంగా ఉందా లేదా, వయసులో తనకంటే పెద్దదా చిన్నదా అనే ఆలోచన కూడా ఉండదు. అందుకే అతనికి అరుణ తన గదిలోకి రాగానే భయం వేసింది. తన మనసు ఎక్కడ మారి ఆమెకు లొంగిపోతుందో అని. అతని మనసు అంతా సునీతే ఆక్రమించుకుని ఉంది. ఏమిటలా చూస్తున్నారు అంటూ నవ్వింది. అతను మాట్లాడలేదు. ఆ రోజు రహీం అలా రావటం నాకు చాలా కోపం వచ్చింది. శరత్కుమార్ ఈసారి కూడా ఏమీ అనలేదు. మర్నాడు చాలా కోప్పడ్డాను అంది, ముఖం అదోలా పెట్టుకుంటూ. ఏ స్త్రీ అయినా సిగ్గుపడి చచ్చిపోతుందే గాని వాళ్ళని తీరుతుందా? అరుణ రహీంను అలా కోప్పడింది అంటే అతను కూడా ఆమెకు దగ్గరై ఉండాలి. అతనికి ఆమె అంటే చాలా అసహ్యం అనిపిస్తుంది. పైకి ఏమీ అనడానికి లేదు. తన పరిస్థితి ఏమిటో ఆమెకు తెలుసు. ఏమైనా అంటే మండిపడిపోతుంది తప్ప తను రహస్యంగా ఎక్కడా ఉండలేదు. ఈ ఇల్లు తప్పితే మరెక్కడా ఉండలేడు. తన సంగతి ఏమాత్రం తెలిసినా పోలీసులు వెంటాడి పట్టుకుంటారు. తను అరుణ ఇంటికి రాకముందు ఎన్ని బాధలు పడ్డాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. ఏమండి, అతని భుజంపై చెయ్యి వేసింది. శరత్కుమార్ ఉలికి పడ్డట్టుగా చూశాడు. ఆమె నవ్వుతూ, ఈరోజు ఇక్కడికి ఎవరూ రారులేండి అంది మరింత దగ్గర అవుతూ. ఆమెను ఎలా తప్పించుకోవాలో అర్థం కావటం లేదు. ఆ రోజు మీకు చాలా కోపం వచ్చింది ఉంటుంది కదూ, మీకు కోపం వచ్చినందుకు నేను చాలా బాధపడ్డాను. ఆ రోజు మీ కోరిక తీర్చలేకపోయానే అనింది చిన్నగా నవ్వుతూ. అతను మాట్లాడలేదు. అరుణ అతని మౌనం చూసి సిగ్గు విడిచి మొండిగా లైట్ ఆర్పడానికి చెయ్యి చాపింది. అది వెంటనే గ్రహించుకుని చప్పున ఆమె చెయ్యి పట్టుకుని లైట్ ఆర్పకుండా ఆపాడు. ఉండండి అన్నట్టు గోముగా చూసింది. నువ్వు వెళ్ళి నీ గదిలో పడుకో, చాలా శాంతంగా మామూలుగా చెప్పాడు. నా గదిలో పడుకోనా? అదోలా చూసింది. తల ఊపాడు. అవును, వెళ్ళి నీ గదిలో పడుకో అన్నట్టు. అరుణ ముఖం అదోలా పెట్టి మళ్ళీ తనకి తాను సర్దుకుని నవ్వింది. భయపడుతున్నారా?
ఎవరికి ఎదురు ప్రశ్న వేశాడు. ఏవో మీరే చెప్పాలి, నాకేం తెలుసు, నేనెవరికి భయపడలేదు ఇంతవరకు, ఇక ముందు కూడా భయపడేది లేదు అన్నాడు ధీమాగా. మరి ప్రశ్నార్థకంగా చూసింది. పరాయి స్త్రీలతో సంబంధం పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నేను మీకు పరాయిదారులా కనిపిస్తున్నానా? నిష్ఠూరం ధ్వరించింది ఆ కంఠస్వరంలో. నువ్వు నాకు ఎంత దగ్గర వారిని చూసినా, నేను నీకు ఎంత దగ్గర వారిని చూసినా మన మధ్య కొన్ని హద్దులు ఉన్నాయి అన్నాడు తాపీగా. ఏమిటా హద్దులు? అసహనంగా అడిగింది. వివాహం ప్రతి స్త్రీ పురుషుల మధ్య అదే ఆటంకం తెస్తుంది. తాళి కట్టకుండా స్త్రీతో సంబంధం పెట్టుకోవడం చాలా అసహ్యం. తాళి కట్టి భారీగా చేసుకుంటే ఆ స్త్రీకి దగ్గరైతే తప్పు లేదు, సంఘం ఏమీ అనలేదు. స్త్రీ పురుషుల మధ్య హద్దులు తిరిగి మాయమవుతాయి. ఒక్క క్షణం అరుణ అలా చూసింది. మనసులో ఒక నిర్ణయానికి వచ్చింది. అంటే మీ ఉద్దేశం భార్యకు తప్ప మరో స్త్రీకి దగ్గరవను అంటారు, అంతేనా? సూటిగా అడిగింది. అవును అంటూ తల ఊపాడు. ఇక ఆమె తన జోలికి రాదు అనుకున్నాడు. అరుణ్ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. గుండెల నిండా సంతోషం పరుచుకున్నట్లు కళ్ళు కాంతివంతమయ్యాయి. నాకు తెలుసు, మనసున్న మంచివాళ్ళు ఎప్పుడూ ఆ నిర్ణయమే తీసుకుంటారు. మీ నిర్ణయం నాకు చాలా సంతోషంగా ఉంది. అతను అర్థం కానివాడలా తెల్లబోయినట్టు చూశాడు. ఆమెకు తన మీద చాలా కోపం తెచ్చుకుంటుంది అనుకున్నాడు. అతను ఊహించిన దానికి వ్యతిరేకంగా అయింది. అరుణ నవ్వి అతడి చేయి పట్టుకుంది. మీ మనసులో ఉద్దేశం నాకు తెలుసు, మీరు అనుకున్నట్టే నేను అనుకున్నాను అంది మెల్లగా. ఏమిటి అన్నట్లు ఆమె వైపు చురుగ్గా చూశాడు. అరుణ చూపులు నేలకి అతుక్కుపోయాయి, చెంపలు ఎర్రపడ్డాయి. మీరు మనసులో నన్ను ప్రేమిస్తున్నట్లే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఈ విషయం మీకు ఎలా చెప్పాలా అని సందేహిస్తూ ఉండిపోయాను. కారణం, నేను వివాహితను, బాబుకు తల్లిని. దురదృష్టవశాత్తు భర్తను పోగొట్టుకున్న నాకు ఈ ప్రపంచమే గాఢాంధకారమైపోయింది. మీరు నా అదృష్టం కొద్దీ నా ఇంటికి రావడంతో, మీ మంచితనంతో నా మనసు మీ మీదకి మళ్ళింది. బాబును పెట్టుకుని ఈ ప్రపంచంలో నేను ఎలా ఉండాలి, ఒక్కర్తను, బాబుని ఎలా పెంచాలి అని కుమిలిపోతున్న సమయంలో మిమ్మల్ని చూస్తూనే ధైర్యం వచ్చింది. నాన్నగారు నాకు ఎంత అండగా ఉన్నా తండ్రి అండవేరు, భర్త అండవేరు, బాబు డాడీ అని పిలుచుకునే అదృష్టం మరిక లేదు అనుకుని కన్నీళ్లతో కుమిలిపోతున్న నాకు దేవుళ్లా కనిపించారు. స్త్రీని ఆటబొమ్మగా భావించే మగవాడి కన్నా స్త్రీని దేవతగా భావించే, గౌరవించే మగవాడు అంటే నాకు చాలా గౌరవం అంటూ ఆగి అతని వైపు చూసింది. ఆ చూపులు, ఆ మాటలు వింటూనే అతని గుండె ఒక్కసారి ఆగిపోయినట్లయింది. అరుణ ఏమంటోంది, ఆ మాటలకి అర్థమేమిటో అతడి గ్రహించుకునే శక్తి లేకపోయింది. శరత్కుమార్ మస్తిష్కం అంతా మొద్దుబారిపోయింది. ఆమె వైపు చూశాడు. ఒక్క క్షణం ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. అరుణ చూపుల్లో అనురాగం కంటే ఆ కళ్ళల్లో మత్తే ఎక్కువగా కనిపిస్తుంది. ఎప్పుడు శరత్కుమార్ ఎప్పుడూ గంభీరంగానే ఉంటాడు. అలాంటి గంభీరమూర్తి కళ్ళల్లో ఆకర్షణలో భయం తొంగి చూసింది. అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుంది. మోటుగా ఉన్న అతని చెయ్యి సుకుమారంగా ఉన్న ఆమె చేతిలో కదలలేనట్టుగా బందీ అయిపోయింది. అందుకే నేను ఒక నిశ్చయానికి వచ్చాను అంది ఏమాత్రం తొనక్కుండా. ఏమిటి అన్నట్లు చూశాడు. నన్ను పెళ్లి చేసుకోమని, మిమ్మల్ని అడుగుదామని అంటూ ఆగింది. అతని గుండె ఒక్కసారి ఆగిపోయినట్లయింది. బాబు బాధ్యత, ఆస్తి బాధ్యత మీరు తీసుకుంటారని ఆశపడుతున్నాను అరుణ అన్నాడు కంగారుగా. మీరింకేమీ మాట్లాడవద్దు, మాట్లాడితే నా మీద ఒట్టే. ఏనాడు సుఖపడని నేను మీ నీడలో నిశ్చింతగా తలదాచుకుంటాను. మీతో మాట్లాడే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాను. ఇప్పుడు వచ్చింది, నా మనసులో మాట చెప్పేశాను. ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది అంది తృప్తిగా నిట్టూరుస్తూ. అది కాదు అరుణ, నా సంగతి నీకు తెలుసు కదా, ఒకవేళ పోలీసులు నన్ను పట్టుకుంటే అన్నాడు తెలియని భయం. ఏదో అతని చుట్టుముట్టసాగింది. తనకి పెళ్ళా? సునీతతో జరిగిన పెళ్ళి, ఇక తనకెందుకు? పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటారా అంటూ నవ్వి, వాళ్ళు ఏదైనా కొత్తలోనే శ్రద్ధ చూపిస్తారు, ఆ తర్వాత అశ్రద్ధ చేసేస్తారు, ఆ తర్వాత పూర్తిగా మర్చిపోతారు. వాళ్ళ గురించి మీరు ఏమీ బెంగ పెట్టుకోవద్దు. నాన్నగారికి చాలా పలుకుబడి ఉంది, దానికి తగిన ఆస్తి ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ మీద కన్నెత్తి చూడకుండా చేసేయగలరు అంది ధైర్యం చెప్తూ. శరత్కుమార్ ఆలోచనలో పడిపోయాడు. ఈ కలకత్తా మహానగరంలో దోపిడీలు, కూనీలు చేసిన వాళ్ళు ఎందరో. వాళ్ళందరూ దర్జాగా త్వరల్లా తిరిగేస్తున్నారు. ఎవరూ గుర్తుపట్టకుండా మీరు ఆ విషయం పూర్తిగా మర్చిపోండి. అది కాదు అరుణ, మీ నాన్నగారు అంటూ ఏం చెప్పాలో తెలియక ఆగిపోయాడు. నాన్నగారు ఏమైనా అంటారని భయమా? ఆ భయం మీకు ఏం మీకు వద్దు, ఆయనకు ఆ విషయం తెలిస్తే సంతోషంగా అంగీకరిస్తారు. అతను మౌనంగా ఉండిపోయాడు. మీరు ఒప్పుకున్నారు అంతే, ఇక ఏం మాట్లాడవద్దు. మా నాన్నగారికి చెప్పి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. శరత్కుమార్ అయోమయంగా చూశాడు. అరుణ నవ్వి అతడి తలను రెండు చేతులతో పట్టుకుని కొద్దిగా క్రిందకి వంచి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అతడు మౌనంగా ఉండిపోయాడు. పడుకుని హాయిగా నిద్రపోండి. మీ వద్ద మీ నిర్ణయాన్ని నేను ఎందుకు మార్చాలి అంటూ ఫక్కున నవ్వి,
మన పెళ్ళయ్యాక ఎలాగూ మీ పడక నా గదిలోకే మారిపోతుందిగా అంటూ కొంటెగా చూసింది. అతను అప్పటికి మాట్లాడలేదు. అరుణ ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది. శరత్ కుమార్కి మతిపోయినట్లయింది. తను ఒక కోణి కోరుగ చట్టం ముద్ర వేసింది. అరుణ తనకు కాబోయే భర్త అని ఆమె ముద్ర వేసింది. ఆమెతో పెళ్ళ మగవాణ్ణి ఒక చీరలా భావించి అతనికి ఒక విలువ ఇవ్వలేని స్త్రీ అరుణ. అలాంటి స్త్రీతో తనకి పెళ్ళ. భగవంతుడా, ఏమిటి పరీక్ష? బయటకు వెళ్ళడానికి లేదు, ఇంట్లో ఉండడానికి లేదు. కుడితిలో పడిన ఎలక మాదిరిగా ఉంది తన జీవితం. గట్టిగా కాదని చెప్పడానికి లేదు, అవునని అనడానికి లేదు. పరువుగా నిట్టూర్చాడు. అరుణ ఈ విషయం తండ్రితో చెప్పింది. చిదంబరమూర్తి గారు చాలా సంతోషించారు. ఇప్పటికైనా కూతురి జీవితం ఒక దారికి వస్తుంది అని అరుణ తండ్రితో ఆలోచించి ముఖ్యమైన వాడను పిలిచి చిన్న పార్టీ ఏర్పాటు చేసి శరత్ కుమార్ని చిదంబరమూర్తి గారి అల్లుడిగా పరిచయం చేసి తొందరలోనే పెళ్లి జరిపించమంది ఆయన సరే అన్నారు. అరుణకి చిన్నప్పటి నుండి రకరకాల బొమ్మలు కొని తెచ్చి ఇంట్లో పెట్టడం ఒక సరదా. కలకత్తాలో చిన్న సందులో బాగా చిన్న షాపు ఒకటి ఉంది. ఆ షాపుకి ఎవరైనా కొనుక్కోవడానికి వస్తే వాళ్ళు వెళ్ళిన దాకా మరొకళ్ళు అడుగు పెట్టడానికి జాగా ఉండదు. వాళ్ళు పైన నిలబడిపోవలసిందే. ఆ షాపు ఒక ముసలావిడ నడుపుతోంది. ఆ షాపులో దూదితో తయారు చేసిన అందమైన బొమ్మలు ఎన్నో అమ్మకానికి ఉంటాయి. ఏమాత్రం వీలు ఉన్నా అరుణ ఆ షాపుకు వెళ్ళి ఒక బొమ్మైనా కొని తేకుండా రాదు. ఆ రోజు శరత్ కుమార్ని బలవంతంగా షాపుకు బయలుదేరి తీసింది. శరత్ కుమార్ అయిష్టంగా ఆమెతో బయలుదేరాడు. అరుణ బలవంతం మీద ఏవో బట్టలు తీసుకున్నాడు. ఆమె కూడా ఏవో చీరలు తీసుకుంది. ఇంటికి వెళుతూ కారు బొమ్మల షాపుకు పోనివ్వమంది. శరత్ కుమార్ విసుగ్గా కారులో కూర్చున్నాడు. అరుణ దిగి షాపులోకి వెళ్ళింది. షాపులో ముసలావిడ కూర్చునుంది. అరుణ తరచూ ఆ షాపుకి వస్తుందేమో ముసలావిడ నవ్వుతూ వచ్చి చెప్పింది. రాత్రే తయారు చేసిన బొమ్మలు ఈరోజు షాపులో కొత్తగా పెట్టాం చూడండి అంటూ చూపించింది. అరుణ ఆ బొమ్మలు ముచ్చటగా చూస్తూ ఎంచి తీసుకోసాగింది. అందులో లోపల నుండి ఓ అమ్మాయి బయటకు వచ్చి ముసలావిడని బెంగాలీలో ఏదో అడిగి వెళ్ళిపోయింది. అరుణకు కూడా బెంగాలీ వచ్చి మీ మనవరాలా అడిగింది. అవును అంటూ నవ్వింది ఆవిడ. కారులో కూర్చున్న శరత్ కుమార్ అప్రయత్నంగా షాపులోకి చూశాడు. ముసలావిడ మనవరాలు రావటం, ఏదో అడగటం, మళ్ళీ వెళ్ళిపోవటం చూశాడు. అంతే అలా ఉండిపోయాడు. ఎవరు? ఆ అమ్మాయి. కళ, నిజమా? అతనికి మతిపోయింది. షాపులో అమ్మాయి ఓ మెరుపు మెరిసి, ఒక మెరుపులాగా మెరిసి మాయమైపోయింది. ఎవరో తెలీదు, అంతా అదే పోలికలు, ఏం అనుకోవడానికి వీలు లేకుండా ఉంది. అంతలో అరుణ రావడంతో ఆలోచనలు ఆగిపోయాయి. అరుణ తను కొన్న బొమ్మలు ముచ్చటగా చూపిస్తోంది. అతను చూస్తున్నాడు కానీ అతని కళ్ళ ముందు బొమ్మలేమీ కనిపించడం లేదు. కళ్ళ ముందు ఆ అమ్మాయే కనిపిస్తోంది. ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాక అతనికి మతి లేకుండా పోయింది. అరుణకేదో పని ఉండి అని చెప్పి కారు తీసుకుని తనొక్కడు ఆ షాపుకు బయలుదేరాడు. అప్పుడే ఆ షాపు కట్టేస్తోంది ఆవిడ. అతన్ని చూస్తూనే ఏం కావాలని అడిగింది బెంగాలీలో. బొమ్మలు కావాలి అంటూ చెప్పాడు. రేపు ఉదయం రండి, ఇప్పుడు షాపు మూసేస్తున్నాము అని చెప్పింది. నిరసగా చుట్టూ చూశాడు. నిజానికి అతనికి కావాల్సింది బొమ్మలు కావు, అమ్మాయి కనిపిస్తుందేమోనని ఆశ. ఆమె కనిపించలేదు. అడుగుదామంటే ఏమడుగుతాడు? ఆ ముసలావిడ మండిపడదు. నిరాశగా ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు అతనికి. వరుసగా ఆ షాపుకి అరుణకు తెలియకుండా 4 రోజులు అలా వెళ్ళి వచ్చాడు. ఊరికే వెళ్తే ఆ ముసలావిడకు అనుమానం వస్తుందని బొమ్మలు ఏవో కొనేవాడు. తప్పనిసరే ఇంటికి ఆ బొమ్మలు తెచ్చేవాడు. అవి చూసి అరుణ మురిసిపోయేది. తనకి బొమ్మలు ఇష్టమని రోజు ఏదో ఒక బొమ్మలు కొని తెస్తున్నాడని పొంగిపోయేది. అతని బాధ ఆమెకు గ్రహింపు కాలేదు. శరత్ కుమార్ ఆ రోజు షాప్కి వెళ్లకుండా దూరంగా ఓ షాప్ దగ్గర కారు ఆపి దూరం నుండి ఆ షాప్ వైపు చూడసాగాడు. రోజులాగే టైం అవడంతో ఆ ముసలావిడ షాప్ మూసేసింది. నిరాశగా తల పంకిస్తూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఎందుకో ఒకసారి పైకి చూశాడు. ఆ షాపు పైన చిన్న డాబా ఉంది. పక్కన ఆనుకుని ఒక గది ఉంది. అది చాలా పాత ఇల్లు, ఇలా అంటే కూలిపోయేటట్టు ఉంది. నల్లగా వర్షానికి నాచు పట్టేసినట్లు ఎండిపోయి ఎలాగో ఉంది ఆ డాబా ఇల్లు. కిటికీలో నుండి ఓ అమ్మాయి అలాగే తన వైపు చూడటం గమనించాడు. లైట్ సరిగ్గా లేదేమో, అమ్మాయి ముఖం సరిగ్గా కనిపించలేదు. ఆ ఇంట్లో అమ్మాయి ఒక్కరితే ఉందో, ఇంకెంతమంది అమ్మాయిలు ఉన్నారో. అతను ఒక క్షణం ఆలోచించి ధైర్యం చేసి చెయ్యి ఊపాడు కిటికీ వైపు చూస్తూ. తను అనుకున్నట్లయితే ఆమె కూడా చెయ్యి ఊపుతుందని నమ్మకం. అతను చెయ్యి ఊపగానే ఆమె పరీక్షగా కాస్త తల ముందుకు వంచి అతని వైపు చూసింది. మళ్ళీ చెయ్యి ఊపాడు. అంతే, ఆమె వెనక్కి వెళ్ళిపోయి కిటికీలు తపీయమని మూసేసింది. శరత్ కుమార్ నిరాశగా ఇంటికి వచ్చేశాడు. ఆమె కాదనుకోవడానికి మనసు ఒప్పటం లేదు. మనిషిని పోలిన మనుషులు ఉంటారు, మరీ అంత దగ్గర పోలికలతో ఉండటం నమ్మశక్యమా? అతని బుర్ర వేడెక్కిపోయింది. శరత్ కుమార్లో ఆశ చావక మళ్ళీ ఆ షాపుకే వెళ్ళాడు.
అతడి ఆశ ఫలించినట్టుగా ముసలావిడ షాపులో లేదు, ఆవిడ మనవరాలు షాపులో ఉంది. అలా ఎప్పుడో ఒకరోజు పావుగంట సేపు కూర్చుంటుంది అమ్మాయి. శరత్కుమార్ ఆత్రంగా షాపులోకి వెళ్ళాడు. ఆమె క్షణంసేపు ఆమె అలా పరీక్షగా చూస్తూ అలా ఉండిపోయింది. శరత్కుమార్ గడ్డం పెంచుకున్నాడేమో ఎవరో గుర్తుపట్టలేదు. కళ్ళకి గాగుల్స్ ఉన్నాయి. ఆమె ఆశ్చర్యంగా ఆనందంగా భయంగా చూసింది. అవునా కాదా అన్నట్లు. అవును. అతను ఆమె వైపు పరీక్షగా చూస్తూ ఆనందం పట్టలేక సుని అన్నాడు, మీరు మీరా? ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. గుండెల్లో సంతోషం పొంగి పొరలసాగింది. మనసులో ఏదో మెలితిరుగుతున్న బాధ. కళ్ళ నీళ్లు కళ్ళ అంచులు దాటి బయటికి దుముకుతూ ఆమె చెక్కిళ్లను తడిపి వేయసాగాయి. సుని సుని, అతని గొంతు పూడుకుపోయినట్లయింది. కంఠస్వరం బరువుగా బాధగా ధ్వనించసాగింది, మీరు? ఇది కళా నిజమా? ఇన్నాళ్ళు మీరెక్కడున్నారు? అంది కన్నీళ్లతో. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ఎవరైనా చూస్తారు. నువ్విక్కడే ఉంటున్నావా? రహస్యంగా మెల్లగా అడిగాడు. ఆమె టూకీగా చెప్పింది, అన్నగారి ఇంటి వద్ద నుండి తెలియకుండా పారిపోయి రావటం. సరే, రాత్రికి వచ్చి కలుసుకుని నీతో అన్ని విషయాలు వివరంగా చెప్తాను అన్నాడు. వెళ్ళిపోతున్నారా? బాధగా చూసింది. అతను జాలిగా నవ్వాడు. రాత్రికి వస్తానని చెప్పి అతను వెళ్ళిపోయాడు. శరత్కుమార్కి మనసంతా సంతోషంతో ఊగిపోతోంది. సునీత తన కోసం ఇల్లు విడిచి వెతుక్కుంటూ వచ్చేసింది. భగవంతుడు ఆమెను ఏదో విధంగా తన దగ్గరికే చేర్చాడు అనుకుంటూ ఆ విధంగా తృప్తి పడసాగాడు. అరుణుకి ఆ విషయాలేమీ తెలియవు. అతని తండ్రి 2 రోజుల్లో పార్టీ ఏర్పాటు చేయసాగాడు. ఆ తర్వాత వాళ్ళకి పెళ్లి చేద్దామన్న ఉద్దేశంతో అరుణుకి చాలా సంతోషంగా ఉంది. శరత్కుమార్కి ఈ విషయం తెలిసి కృంగిపోయాడు. రాత్రి 8 గంటలు అవడంతో ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, రేపు ఉదయం వస్తానని అరుణికి అనుమానం రాకుండా చెప్పి శరత్కుమార్ సునీతను కలుసుకోవడానికి వెళ్ళాడు. సునీత తన గురించి శరత్కుమార్ గురించి ముసలావిడికి చెప్పి ఉండటం వలన అతను రాగానే ఆవిడ వచ్చి రాని ఇంగ్లీషు బెంగాలీ కలిపి మాట్లాడింది. ఎంతో ఆప్యాయతగా లోపలికి తీసుకొచ్చింది ఆవిడ. సునీత ఆవిడని ఇంటికి వెళ్ళమంది ఆవిడ బొమ్మలు చేసి కలకత్తా తీసుకువెళ్ళి కొద్ది కొద్దిగా అమ్మేసి ట్రైన్లో పరిచయం అయ్యి ఇంటికి వెళ్ళిన సునీత తను బొమ్మలు ఇంకా అందంగా తయారు చేసి ఆవిడ చేత అమ్మించాక అలా రాను రాను కలకత్తాలో మారుమూల చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడే ఓ చిన్న షాపు పెట్టింది. సునీత ఆమె వలనే ఆ షాపులో బొమ్మలు బాగా అమ్ముడవుతున్నాయి. అంత చక్కగా సునీత ఆ బొమ్మలు తయారు చేసి ఇస్తోంది. ముసలావిడ షాపులో కూర్చుని అమ్ముతోంది. ఆ వచ్చిన డబ్బులతో ఇంటి అద్దె కట్టగా వాళ్ళిద్దరూ 2 పూట్ల కడుపు నిండా తింటూ హాయిగా భోజనం రోజులు గడుపుకుంటూ వస్తున్నారు. సునీత అంటే ఆవిడికి చాలా ఇష్టం. సునీత అతన్ని తన గదిలోకి తీసుకువెళ్ళి తలుపు మూసేసి శరత్ వైపు చూసింది. అతను అలాగే చూశాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరగసాగాయి. సుని, అతని కంఠస్వరం పొంగురుగా అయింది. 2 సంవత్సరాలుగా గుండెల్లో గూడు కట్టుకున్నాడు. బాధ కరిగి నీరై కళ్ళ వెంబడి వరదల్లా తూముకసాగాయి. అప్రయత్నంగా అతను చేతులు చాపాడు. ఒక్క క్షణం ఆగలేనట్లు అతన్ని అల్లుకుపోయింది. ఇద్దరూ అలా ఎంతసేపు ఉండిపోయారో వాళ్ళకే తెలియలేదు. అతను మంచం మీద కూర్చున్నాడు. సునీత క్రింద కూర్చుని అతని ఒడిలో తల దాంచుకుని కన్నీళ్లతో అడిగింది, ఇన్ని రోజులు మీరెక్కడున్నారు, ఇప్పుడెక్కడుంటున్నారు అని. అతను అరుణ గురించి చెప్పాడు. ఆమె తనను పెళ్లి చేసుకోవాలనుకుంటుందని మాత్రం చెప్పలేదు. అలానే ఆమె దగ్గర రహస్యంగా ఉంచారని కాదు, తర్వాత మెల్లగా చెప్పొచ్చు అనుకున్నాడు. అతను ఎన్ని కష్టాలు పడి కలకత్తా చేరుకున్నాడో చెప్పసాగాడు. పోలీసులు అతని గురించి వెతుకుతుంటే అలా పరిగెట్టి చివరకు అలసిపోయి దాహంతో గొంతు కార్చుకుపోయి అన్నం లేక కడుపు మండుకుపోయి ఇక పరిగెత్తే శక్తి లేక మురికి కాలువల పక్కన గొట్టాల్లో ఉంటే ఆ గొట్టాల్లో దూరి పడుకుని ఆయాసం తెచ్చుకునేవాడు. గొట్టాల్లో పురుగులు చెత్తా చెదారం అతన్ని ఎక్కువసేపు ఉండనిచ్చేవి కావు. దోమలు ఏవో పురుగులు కుడుతుంటే మళ్ళీ పరిగెత్తేవాడు. లారీ కనిపిస్తే వాళ్ళని మంచి మాట్లాడి వాళ్ళ లారీలో కొంత దూరం వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి నడక సాగించి గడ్డి లారీ ఎక్కి వాళ్ళు తెలియకుండా గడ్డిలో దూరి కొంత దూరం ప్రయాణం చేశాడు. ఆకలి మండుకుపోతోంది, దాహంతో ప్రాణం పోతోంది. చెరువులో నీళ్లు కడుపు నిండా త్రాగి పొలాల వెంబడి పరిగెత్తేవాడు. గడ్డం పెరిగిపోయి జుట్టు అట్టలు కట్టేసి కళ్ళు లోతుకుపోయి ముఖం పాలిపోయి మనిషి ఎలాగో తయారయ్యాడు. దానికి తోడు ఫ్యాంట్ చిరిగిపోయి మట్టి కొట్టుకుపోయి షర్టు చిరిగిపోయి మనిషి భిక్షగాళ్ళ తయారయ్యాడు. స్టేషన్లో ఒక మూల కూర్చుని ఉంటే అడుక్కునేవాడని ఎవరో జాలి తలిచి వాళ్ళు తినగా మిగిలింది విస్తరాకులో పొట్లం కట్టి అతనికి పడేసేవారు. ఒకడు పడేసిన ఎంగిలి అన్నం తనను తినటమా? ఆకలి అతన్ని ఎక్కువసేపు ఆలోచించనివ్వలేదు. కరకరమంటూ ఆకలి అతను కాల్చేస్తుంటే ఆ అన్నం ఆవురవరమంటూ తినసాగాడు. ఇంతలో పోలీసులు వెళ్ళటం కంటపడింది. తన గురించి వెతుకుతున్నాడని భయపడి మరో పక్కకు తిరిగిపోయాడు. ఆ తిరగటంలో అతను తింటున్న విస్తరలో కుక్క మూతి పెట్టింది, దాన్ని కొట్టి గెంటేశాడు. ఆ అన్నం నోట్లో పెట్టుకోబోతుంటే చిన్నప్పుడు తను ఎలా భోజనం చేసేవాడో గుర్తొచ్చింది. కుక్క ఎంగిలి చేసిన అన్నం తను తినటమా మానేద్దామా అనుకున్నాడు. ఆ అన్నం వదులుకుంటే మళ్ళీ ఇప్పట్లో అన్నం దొరుకుతుందా? మరి సందేహించకుండా మిగిలిన అన్నం తినేశాడు.
అతనికి సరిగ్గా కడుపు నిండలేదు. అయినా ఆ కాస్త అన్నం అతనికి పోతున్న ప్రాణం నిలబెట్టినట్లయింది. టేప్ ట్యాప్ దగ్గరికి వెళ్ళి కడుపు నిండుగా మంచినీళ్ళు తాగి దూరంగా చెట్టు దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు. అలా ముద్దులా పడుకుని నిద్రపోయాడు. ఎవరో కర్ర పెట్టి వీపు మీద పొడుస్తుంటే మెలకు వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్ ఇక్కడ పడుకున్నావేంటని అనుమానంగా అడిగాడు. ఏం లేదు సార్ అంటూ భయంతో నసికేసి పోలీసులు అటు వెళ్ళగానే ఇటు పరుగు తీశాడు. కడుపు మండిపోతుంటే హోటల్కి వెళ్ళి తిని డబ్బులు కట్టకుండా వచ్చేస్తుంటే వాళ్ళు పట్టుకుని చావదాన్ని వదిలిపెట్టారు. ఒళ్ళు హూనం అయిపోయింది. నుదుట మోచేతుల దగ్గర మోకాళ్ళ వద్ద రక్తం కారసాగింది. అలాగే కుంటుకుంటూ వెళ్ళసాగాడు. పోలీసులు కనిపిస్తే పరిగెత్తటం, ఎవరైనా ఏమైనా అనుమానం వస్తే దొంగతనానికి వచ్చాడేమో అనుకుని ఊరికే పట్టుకుని కొట్టేసేవారు. ఎదురు తిరిగే శక్తి లేదు. కిమ్మనకుండా వాళ్ళ చేతి దెబ్బలు తిని ప్రాణాలతో బయటపడేవాడు. టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణం చేస్తే టికెట్ కలెక్టర్ చుట్టుపట్టుకుని ఈడ్చి కొట్టాడు. ఆ దెబ్బలన్నీ భరిస్తూ ఆకలి మంటలతో దాహంతో నీరసంతో మొత్తానికి ఎలాగో పోలీసుల నుంచి తప్పించుకుని కలకత్తా వచ్చి పడ్డాడు. వీధుల వెంటాలా తిరుగుతూ చిదంబరమూర్తి గారి ఇంటి ముందు స్పృహ తప్పి పడిపోయాడు. అరుణ్ అతన్ని గుర్తుపట్టి ఇంట్లోకి తీసుకెళ్ళింది. డాక్టర్కి ఫోన్ చేసింది. శరత్ కుమార్కి ఒళ్ళు తెలియని జ్వరం ముంచుకొచ్చేసింది. ఆ జ్వరం అతన్ని టైఫాయిడ్లోకి ముంచేసింది. అరుణ చిదంబరమూర్తి గారి అతన్ని ఎంతో బాగా చూసేవారు. అరుణ నర్సును ఒక ఆమెను ఏర్పాటు చేసి అతనికి సదుపాయంగా చూసేది. జ్వరం మెల్లగా తగ్గింది. అతను కోలుకున్నాడు. అట్టలు కట్టేసి పెరిగిపోయిన జుట్టుని డాక్టర్ సలహా మీద మొత్తం తీయించేశారు. శరత్ కుమార్ అంటే చదువుకునే రోజుల నుండి అరుణకి పిచ్చి. ఏది అతను అలా రావటం పిచ్చేమో, అతను అలా రావటం చాలా ఆనందంగా అనిపించసాగింది. ఆమెకు ఏదో అనుమానంగా కూడా అనిపించింది. శరత్ కుమార్కి జ్వరం తగ్గి మామూలు మనిషి అయినా మానసికంగా మామూలు మనిషి అవ్వలేకపోయాడు. అరుణ అతన్ని మెల్లగా అడిగి విషయం తెలుసుకుంది. అతను ఆమెకి ఏమీ దాచకుండా నిజం చెప్పేశాడు. అరుణ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. నేను కూని కోరుని, ఈ చట్టం నన్ను వేయికాళ్లతో వెంటాడి నన్ను పట్టుకుని జైల్లో తోస్తుంది. నేను జీవితాంతం జైల్లో మగ్గిపోవాలి. ఆ జీవితం నాకొద్దు, నేను భరించలేను. ప్లీజ్ నన్ను ఎలా అయినా పోలీసులు కళ్ళపడకుండా దాయవా అంటూ ప్రతిమాలతో ఆడపిల్లలా పోరు నేడిచేశాడు. అరుణకి జాలేసింది. అతని ఓదార్చింది. ఏం భయం లేదని ధైర్యం చెప్పింది. తండ్రితో ఆలోచించి అతని పేరు ఎంఎస్ రావుగా మార్చి వాళ్ళ కంపెనీలో ఉద్యోగం ఇచ్చి అతనికి ఒక హోదా కల్పించింది. అలా అతను వాళ్ళ ఇంట్లో ఉండిపోయాడు. కష్ట సమయంలో అరుణ చిదంబరమూర్తి గారు ఎంతో మేలు చేశారు. లేకుంటే అతను ఈ పాటికి ఎక్కడో పడి ఉండేవాడు. ఎవరికీ తెలియనివ్వకుండా నలుగురిలో దర్జాగానే జీవితం సాగిస్తున్నాడు. అరుణ చేసిన సాయం అతను ఎప్పుడూ మరవలేదు. అతను తను పడిన బాధల గురించి చెప్తుంటే సునీత వెక్కి ఏడ్చింది. అతను నవ్వుతూ ఓదార్చాడు. అతని గుండెలు బాధతో పగిలిపోతున్న ధైర్యంతో కూడా తీసుకోసాగాడు. ఆమె కూడా తమ ఇంట్లో నుంచి ఎలా వచ్చేసింది వివరంగా చెప్పింది. అతను జారిగా విన్నాడు. ఆ రాత్రి అంతా వాళ్ళు నిద్రపోలేదు. అలా కూర్చుని ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ గడిపేశారు. మర్నాడు చీకటితోనే మళ్ళీ రాత్రికి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు శరత్ కుమార్. శరత్ కుమార్ ప్రతిరోజు రాత్రి ఆమెను కలుసుకుని మళ్ళీ 2-3 గంటల సేపు ఉండి తిరిగి వచ్చేసేవాడు. రాత్రి అంతా ఉండకుండా అరుణకి ఎలాంటి అనుమానం రాలేదు. చిదంబరమూర్తి గారు మర్నాడు చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. ఆ రోజు సునీతను కలుసుకోవడం జరగలేదు. శరత్ కుమార్ మనసంతా సునీత మీదే ఉంది. మర్నాడు ఉదయం వరకు ఆమెను కలుసుకోవడం వీలవ్వలేదు. ఆ రోజు పార్టీకి చిదంబరమూర్తి గారి ఫ్రెండ్స్ ఒక యనమండుగురు వచ్చారు. వాళ్ళందరికీ ఆయన శరత్ కుమార్ని తన అల్లుడిగా పరిచయం చేస్తూ ఇక నుండి నా బిజినెస్ విషయాలన్నీ అతనే చూసుకుంటాడని చెప్పారు. వాళ్ళందరూ సంతోషం ప్రకటించారు. అరుణ ఉప్పొంగిపోతూ అతని వైపు చూసింది. అతను రాని నవ్వు బలవంతంగా తెచ్చుకుంటూ నవ్వాడు. పార్టీ ముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. శరత్ కుమార్కి ఆ రాత్రి సునీత దగ్గరకు వెళ్ళిపోవాలని మనసుకి బలంగా అనిపించినా బలవంతంగా మనసు చంపుకున్నాడు. ఆ విషయం సునీతకి చెప్పి ఆమె సలహా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మర్నాడు ఉదయమే శరత్ కుమార్ సునీత ఇంటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక చిదంబరమూర్తి గారు ఎక్కడికో వెళ్ళి కారులో కూడా ఒక ఆవిడ వెంట పెట్టుకుని వచ్చాడు. అతని పేరు మరియమ్మ. క్రిస్టియన్ నల్లగా ఉంది. వయసు 55 ఏళ్ళుంటాయి. తల నెరిసిపోయింది. మనిషి వంగిపోయినట్లుగా లేదు, మామూలుగా ఉంది. ఆవిడ కళ్ళల్లో విచారం గూడు కట్టుకుని ఉంది. ఆవిడకొక్కడే కొడుకు. చదువు పెద్ద, శ్రద్ధగా చదవకపోయినా చదివాడు. అయితే రౌడీగా జల్సాగా తిరిగేవాడు. తల్లి హాస్పిటల్లో ఆయాగా పనిచేసేది. ఒకగానొక కొడుకుని చాలా గారంగా పెంచింది. కొడుకు ఎంత అంటే అంతే అనేది. ఇంత ప్రేమగా పెంచుకున్న కొడుకుని ఎవరో హత్య చేశారు. దాంతో ఆవిడ మంచం పట్టింది చాలా రోజులు. చిత్రం ఏమిటంటే కొడుకు పోయిన తర్వాత ఆవిడకు ఎవరి ఆస్తో కలిసింది. అతని వాళ్ళకి వారసులు లేకపోవడంతో ఇప్పుడు మరియమ్మ పని చాలా బాగుంది.
లక్షల ఆస్తితో ఉంది. ఆవిడ కలకత్తా వచ్చి సెటిల్ అయిపోయింది. అనుకోకుండా చిదంబరమూర్తి గారు కనిపిస్తే ఆయన బలవంతం మీద వాళ్ళ ఇంటికి వచ్చింది. అరుణ తల్లికి మరియమ్మకి బాగా స్నేహం. అరుణకి చిన్నతనమైనా ఆవిడ గుర్తుంది. కోడలని అస్తమాను పిలిచేది. కొడుకు పోయాడని అరుణకు తెలిసినా ఆ విషయాలంతగా పట్టించుకోలేదు. ఆవిడ కొంతసేపు కూర్చుని వెళ్ళిపోయింది. శరత్ కుమార్ చెప్పిందంతా సునీత శ్రద్ధగా ఆలకించింది. అరుణ చేసిన మూలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయితే నేను ఇప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితిలో లేను. నేను కూని కోరుని. చట్టం బంధించి శిక్షించాలని చూస్తుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అన్నాడు బాధగా. సునీత అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అర్థమైనట్టు తల పంకించింది. నేను ఒక మాట చెప్తాను, మీరు వింటారా సూటిగా అడిగింది. ఏమిటి చెప్పు, తప్పకుండా వింటాను అన్నాడు. అతని కంఠస్వరంలో ఆతృత ధ్వనించింది. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం, తాపీగా చెప్పింది. ఆ మాటలు వింటూనే కంగు తిన్నట్టు చూశాడు. మనం పెళ్లి చేసుకుందామా ఆశ్చర్యంగా అడిగాడు. అవును, ఏ ఎదురు ప్రశ్న వేసింది. అతడు వెంటనే ఏం జవాబు చెప్పలేకపోయాడు. నేనంటే మీకు ఇష్టం లేదా సూటిగా ప్రశ్నించింది సునీత. ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది అన్నాడు బాధగా. లేకపోతే ఏమిటి, మనం పెళ్లి చేసుకుందామంటే అంత ఆశ్చర్యపోతున్నారు అంది నిష్ఠూరంగా. అది కాదు సునీత, నాతో వివాహం నువ్వు కోరుకుంటున్నావా? నేను ఒక కూని కోరని, నీకు తెలుసా? పోలీసులకి పట్టుబడిపోతే నీ జీవితం ఏమైపోతుందో ఆలోచించావా? ఇప్పటికే నా నుంచి ఇల్లు విడిచి కష్టాల్లో పడ్డావు. నన్ను పెళ్లి చేసుకుని సుఖపడదామని నీ ఉద్దేశమా? చెప్పు సునీత, చెప్పు అన్నాడు ఆవేశంగా. ఆమె మెల్లగా తలెత్తి అతడి వైపు చూసి నవ్వింది. నా మెడలో మూడు ముళ్ళు వెయ్యలేని కారణంగా నాకు ఈ మాటలు చెప్పగలుగుతున్నారు. మన పెళ్లి అంతకుముందు జరిగితే ఏం చేసేవారు? అతను మాట్లాడలేకపోయాడు. తాళి కట్టకపోయినా మిమ్మల్నే భర్తగా భావించుకున్నాను. తాళి కట్టించుకోకుండానే మీకు భార్యను అయ్యాను. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుని నలుగురిలో మీ భార్యను అనిపించండి అంది. అతడి చేతులు పట్టి ప్రతిమలాడుతూ, సునీత నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకుండా నేను ఉండలేను కానీ నేను అంటూ బాధగా చూశాడు. సునీత అతనికి ధైర్యం చెప్పింది. నిజం నాకు తెలుసు, నేను కళ్ళతో చూశాను. నా భర్త ప్రాణం ఈ ఇల్లాలి తాళిపట్టులో భద్రంగా ఉంటుంది. నా భర్త ఆయుష్ ఈ ఇల్లాలి నుదుటి కుంకుమలో నూరేళ్లు నిండుగా ఉంటుంది. ఆ నమ్మకం నాకు ఉంది. భగవంతుడు ఉన్నాడు అని నేను మనసారా నమ్ముతాను అంది. సునీ, మీరు ఇంకేమీ చెప్పవద్దు అంటూ ఆగి ఉండండి అంటూ లేచి అవతలికి వెళ్ళింది. ముసలావిడికి అన్నీ చెప్పి ఆవిడ అనుమతి తీసుకువచ్చింది. గంటలో ముసలావిడ పూలదండలు తెప్పించింది. దేవుడి పటం దగ్గర ముసలావిడ ఉండగా శరత్ కుమార్ సునీత పెళ్లి జరిగిపోయింది. ఇద్దరూ దండలు మార్చుకున్నారు. పసుపు కొమ్ము పసుపు తాడుతో కట్టి ఆమె మెడలో మూడు ముళ్ళు వేశాడు. శరత్ కుమార్ సునీత ఆనందంతో పొంగిపోయారు. మూడు రోజుల వరకు అతన్ని ఇంటి కుమ్మం దాటి వెళ్ళవద్దంది ముసలావిడ. అతను అరుణికి ఫోన్ చేసి చెప్పాడు, అర్జెంటు పని మీద కంపెనీ విషయాలు చూడటానికి ఊరెళ్తున్నాను, మళ్ళీ నాలుగు రోజుల్లో వచ్చేస్తాను అని. అరుణ ఏం పని అంటూ చాలా ప్రశ్నించింది. ఇంటికి వచ్చి వెళ్ళకూడదు అంది. నేను మీతో రానా అంది దిగాలుగా. అతను అన్నిటికీ మృదువుగానే సమాధానం చెప్పాడు. అరుణ అలాగే అంటూ నవ్వి రిసీవర్ పెట్టేసింది. శరత్ కుమార్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. సాయంత్రం 5 గంటలు అవుతోంది. రాత్రి అవుతుంటే అతని మనసు ఆనందంతో త్రుళ్ళిపడసాగింది. అరుణ తన గదిలో పడుకుని పుస్తకం చదువుకోసాగింది. టైం 10:00 అవుతోంది. కళ్ళు మండుతుంటే పుస్తకం పక్కన పడేసి కళ్ళు మూసుకుంది. నడుము మీద ఎవరితో చేయి పడడంతో ఉలిక్కిపడి చూసింది. రహీం ఎప్పుడు ఆ గదిలోకి చప్పుడులు చేయకుండా వచ్చి తలుపులు మూసి మంచం మీద మెల్లగా కూర్చున్నాడు. ఆమెకు తెలియలేదు. రహీం నవ్వుతూ ఆమె నడుం చుట్టూ చేతులు బిగించి దగ్గరకు లాక్కున్నాడు. నువ్వా అంది తెల్లబోయినట్టుగా చూస్తూ. నేనే, ఎవరనుకున్నావు? అదోలా నవ్వాడు. ఆమె ముఖం అదోలా మారింది. ఎందుకు వచ్చావు అంది అతని పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. ఎందుకు వచ్చానా, పిచ్చి ప్రశ్న అంటూ నవ్వి. మగవాడు ఆడదాని దగ్గరికి ఎందుకు వస్తాడు అంటూ నవ్వాడు. నాకు ఈరోజు ఒంట్లో బాగాలేదు, ఈరోజు నన్ను వదిలిపెట్టు మెల్లగా నచ్చ చెప్పడానికి చూసింది. ఒంట్లో బాగాలేదా లేక నేనంటే ఇష్టం లేదా అడిగాడు ఆమెను ఇంకా దగ్గరగా లాక్కుంటూ. ఆమె మాట్లాడలేదు. రహీం ఎంత రౌడీవాడో అంత మోటువాడు కూడా. అతని మంచి మాటలతో అక్కడి నుంచి పంపేయాలని నిశ్చయించుకుంది. నన్ను ఈరోజు వదిలేయంటూ అతని క్రాఫ్ట్లోకి వేలు పొనిచ్చి మృదువుగా చెప్పింది. అతను వినలేదు, ఆమె ప్రతిమాలింది. అయినా వినలేదు. అరుణికి కోపం వచ్చింది. ఛ, వదలమంటే అంటూ కసిరింది. అతను ఆమెను వదలకుండానే చెప్పాడు, అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడు, నీ అందం చూసి అనుకుంటున్నావేమో, అతనికి వేరే పంచవెన్నెల రామచిలక ఉంది తెలుసా అంటూ నవ్వాడు. ఏమిటి నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, అర్థం కాక అడిగింది. చెప్తాను కాసేపు ఆగు, ఆమెను వదిలిపెట్టలేదు, లైట్ ఆర్పేశాడు.
శరత్ కు రహీం తర్వాత చెప్పాడు. శరత్ కుమార్ బొమ్మల షాపు ఉన్న ముసలావిడ మనుమరాలితో తిరుగుతున్నాడని. అరుణ మొదట నమ్మలేదు. రహీం ఎప్పుడూ అబద్ధం చెప్పడు. అరుణ ఆలోచిస్తుంటే నిజం అనిపిస్తోంది. అతను ఎన్నడూ లేనిది రోజు ఆ షాపులో బొమ్మలు కొని తేవటం గుర్తుకు వచ్చి మండిపడింది. మర్నాడు ఆ విషయం తండ్రికి చెప్పి బోరు నేడిచేసింది. ఆయన కూతుర్ని ఓదార్చి నిదానం ప్రధానం తొందరపడకు, అతని నోటి నుండి ఎలా ఏమొస్తుందో చూద్దాం, వీలైతే అమ్మాయిని మన దారి నుండి తప్పించేద్దామని అనటంతో అరుణ ఆలోచించి అలా చేయటమే మంచిదని తోచింది. అందుకే తనకేం తెలియనట్టు మౌనం వహించదలుచుకుంది. శరత్ కుమార్ సునీతలకి అది మొదటి రాత్రి. ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని అంతా సొంతం చేసుకుని తీయగా గడిపే రోజు. సునీత సిగ్గులు మొగ్గయ్యి అతని గదిలోకి అడుగు పెట్టింది. వాళ్లలో శారీరకమైన కోరికల కంటే ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానాలే చోటు చేసుకున్నాయి. వారి మనసులో అతని గుండెపై తల అంచుకుని తృప్తిగా కళ్ళు మూసుకుంది మైమరుపుగా. ఆమె చెంపలు నిమురుతూ గుండెలకి హత్తుకున్నాడు. పెళ్లి చేసుకున్న వాళ్ళు కొద్ది రోజులు అరుణకు తెలియకుండా రహస్యంగానే ఉండదలిచారు. శరత్ కుమార్ అరుణకు తెలియకుండా రాత్రులు సునీత దగ్గరికి వెళ్ళి తెల్లవారే సమయానికి ఇంటికి తిరిగి వచ్చేసి గప్చుప్గా పడుకుంటూ పోతున్నాడు. అతను వెళ్ళి రావటం అరుణ మేడపై కిటికీలో నుండి చూసి వరుసగా 4 రోజులు కనిపెట్టింది. పైకి మామూలుగా మాట్లాడసాగింది. సునీతకి అరుణ గురించి పూర్తిగా తెలియదు. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని తెలుసు. అంతకుమించి ఏమీ తెలియదు. శరత్ కుమార్ సునీతలు పెళ్లి జరిగి 15 రోజులైంది. అతను ముసలావిడితో మాట్లాడి షాప్ మూయించేసి ఆమెను తమతో పాటు ఉండిపోమని చెప్పి వేరే ఇల్లు చూసి వాళ్ళ మకాం అక్కడికి మార్పించేశాడు. సునీతకి ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది. ముసలావిడ తృప్తిగా రోజులు వెళ్ళదీస్తోంది. సునీత తమ ఇంటికి కావాల్సిన సామాను కొని తెచ్చి ఇంటిని అందంగా సర్దుకుంది. శరత్ కుమార్ వచ్చాడు ఆ సమయంలో. ఇల్లు సర్దుతూ అతని మాటల్లో ఉడికించాలని నిశ్చయించుకుంది. నేను ఒకవేళ చచ్చిపోతే మీరేం చేస్తారు అడిగింది. అదేం ప్రశ్న, చచ్చు ప్రశ్న. ఆమె లేనిది తను ఉంటాడా? అతనికి రమంత కోపం కలిగింది. ఆమెను ఉడికించాలని ఉద్దేశంతో అన్నాడు, నువ్వు చచ్చిపోతే ఏముంది, వరుసగా 2 రోజులు ఏడుస్తాను, బాధపడతాను, ఆ తర్వాత మర్చిపోతాను, హాయిగా అరుణ్ని 2వ పెళ్లి చేసుకుని ఆమె ఆస్తి అంతా తెక్కించుకుంటాను. ఆ జవాబు వింటూనే అవాక్కైపోయింది. గుండె ఒకసారి అదిరిపోయింది. మగవాడి బుద్ధి అంతేనా? ఆమె ముఖం పారిపోయింది. సునీత ఎక్కడ ఏం మాట్లాడలేదు. కొద్దిసేపటికి ఇద్దరు ఆ విషయం మర్చిపోయారు. ఆ రాత్రి అతని గుండెల్లో సర్వం మరిచి ఒరిగిపోయింది. సునీతకు అతనంటే ప్రాణం, శరత్కు ఆమె అంటే ప్రాణం. రోజులు గడుస్తున్నాయి. ముసలావిడ ఒకరోజు మార్కెట్కి వెళ్ళి వస్తూనే ఆమెకు ఒక విషయం చెప్పింది. శరత్ కుమార్ అరుణ్ను పెళ్లి చేసుకుంటాడట, అతని ఇష్టం మీదే పెళ్లి ముహూర్తం కూడా పెట్టించారట అని. ఆ విషయం విని సునీత ఏడుస్తూ కూర్చుంది. ముసలావిడ ఆమెను ఓదారుస్తూ అంది, నిజం పూర్తిగా తెలియదుగా, ఒకళ్ళు అనుకోవటం విన్నాం అంతే. అయినా మగవాడి బుద్ధే అంతా, నీ తెలివితేటలతో అతన్ని నీ కొంగును ముడేసుకోవాలి, ఆవిడ చెప్పడంతో సునీతకు ధైర్యం వచ్చింది. శరత్ కుమార్ ఇంటికి రాగానే సునీత ఈ విషయాన్ని సూటిగా అడిగేసింది. అతను నవ్వి ఆమెను దగ్గరికి లాక్కుంటూ అన్నాడు, నీ కాలు కోటికి పోలదు అరుణ, ఆమెతో నేను పెళ్లికి అంగీకరిస్తానా? అంతా ఒట్టిది. నిజంగానా అంతా ఒట్టిదేనా? ఆమె సంతోషంతో అడిగింది. భర్త మీద అనురాగం రెట్టింపయింది. నిజం, నన్ను నమ్ము, నాకు ఆ ఉద్దేశం ఎప్పుడూ లేదు అంటూ ఆమెను మరిక మాట్లాడనివ్వలేదు. సునీత పూర్తిగా నమ్మింది అతన్ని. అయితే శరత్ కుమార్ సునీత పెళ్లి చేసుకున్నారు, కానీ వాళ్ళకి సుఖం లేదు. అన్యోన్యంగా కలిసి కాపురం చేయలేకపోతున్నారు. ముసలావిడికి 2 సార్లు అరుణ్తో శరత్ కుమార్ కారులో వెళ్ళటం కళ్ళబడింది. శరత్ కుమార్ ముసలావిడిని చూసినా చూడనట్టుగా వెళ్ళిపోయాడు. అతను డ్రైవ్ చేస్తున్నాడు. అరుణ అతని ప్రక్కనే కూర్చుని నవ్వుతూ అతని భుజం మీద పడటం ఆవిడ కళ్ళారా చూసింది. ఆ సంగతే సునీతకి వచ్చి చెప్పింది. ఆమె బెంగతో కృంగిపోసాగింది. అతను 4 రోజులుగా ఇంటికి రావటం లేదు. సునీత ఆలోచించసాగింది. తన బలవంతం మీద పెళ్లి చేసుకున్నాడేమో, అరుణ్ అంటే అతనికి ఇష్టమేమో అని. అలా అయితే ఆ విషయం ఖచ్చితంగా చెప్పేసి ఉంటే ఎంత బాగుండేది. అతని కోసం ఎన్ని బాధలు అనుభవించింది. కల్మషం లేకుండా మగవాణ్ణి ఎంతగా నమ్మి ప్రేమించినా అతను స్త్రీ పట్ల కపట ప్రేమనే కురిపిస్తాడు. చి, మగవాణ్ణి నమ్మకూడదు అనుకుంటూ 2 రోజులు అన్నం నీళ్లు మాని ఏడుస్తూ పడుకుంది. ముసలావిడ ఎంత ప్రతిమారినా భోజనం చేయలేదు. శరత్ కుమార్ ఆ రోజు రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చాడు. అతను రాగానే సునీత సంతోషంతో పొంగిపోలేదు. మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెల్లో తలదాచుకోలేదు. అలాగే మంచం మీద పడుకుని ఉంది. ఆమె పక్కన ఆమె ఏడుస్తూ ఉందేమో. కళ్ళు ఎర్రగా, కనురెప్పలు ఉప్పి ఉన్నాయి. ముఖం అంతా పీకుపోయి ఉంది. సునీతను చూస్తూనే అలా ఉన్నావే అంటూ దగ్గరగా వెళ్ళి అడిగాడు. ఆమె మాట్లాడలేదు. భుజం మీద చెయ్యి వేసి తట్టి పిలిచాడు. సునీతకు అతని చెయ్యి వంటికి తగలగానే అసహ్యం అనిపించింది. ఒళ్ళు తెలియని కోపంతో కసిరి పారేసింది. ఆయన ముట్టుకోవద్దు, పొండి బయటికి అంది. అతను తెల్లబోయాడు. ఏం జరిగిందన్నట్టు చూశాడు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? మీకు అంత మోజుగా ఉంటే దాన్ని పెళ్లి చేసుకుని ఊరంతా ఊరేగలేకపోయారా? సిక్కు లేకపోతే సరే అంది చేదరించుకుంటూ. సునీత, అతనికి కోపం వచ్చింది. కంఠస్వరం కంగుమంది. ఏమిటా పిచ్చివాగుడు అడిగాడు. అవును, నేను పిచ్చిదాన్నే, మీ మాయలో పడిపోయాను.
నిజంగా పిచ్చిదాన్ని అంటూ నిజంగానే పిచ్చిదాన్లా అరిచింది. ఎందుకు అలా అరుస్తావు, ఇప్పుడు ఏమైందని? ఏమైందా? నా జీవితమే కూలిపోయింది, నేను మోసపోయాను. మీకు దానితో అంత గాఢమైన స్నేహం ఉందని నాకు తెలియదు అంటూ బోరుని ఏడవసాగింది. సునీత అలా అర్థం లేకుండా ఏడుస్తుంటే అతనికి నిజంగా బతిపోయినట్లయింది. ఆమె తెలియనిది అనుకోవాలా, తెలివి తక్కువది అనుకోవాలా? అతనికి అసలే మనసు బాగాలేదేమో. సునీత అలా ఏడవగానే ఒళ్ళు మండిపోయి అసహ్యం వేసింది. చిచి, ఈ ఆడవాళ్ళందరూ అంతే, అర్థం లేని ఏడుపులతో చంపేస్తారు. చి, నువ్వు ఒక ఆడదానివేనా? భర్త ఇంటికొస్తే బెదిరించి కొడతావా? ఈ ఆడవాళ్ళకి ఒక పాడు అలవాటు, ఊ అంటే చాలు, ఆ అంటే చాలు వెదవి ఏడుపులు మొదలు పెడతారు. భర్త ఇంటికి రాగానే నవ్వు ముఖంతో ఎదురు రావాలని తెలియదు, వెదవ ఏడుపు ముఖంతో జిడ్డు ముఖంతో ఈసురోమంటూ ఉంటారు. చిచి ప్రాణానికి సుఖం లేదంటూ చేదరించుకున్నాడు. ఆ మాట వింటూనే తోక తొక్కిన త్రాచులా బుస్సు మంది. అవును, నేను ఏడుపు ముఖం జిడ్డు ముఖంతో ఉంటాను. అది మీకు రంబలా కనిపిస్తుంది, తలతల మెలమెల మెరిసిపోతూ మీకు ఎదురు వచ్చి కవ్విస్తుంది. మీకు నీతిగా ఉండే స్త్రీ అక్కర్లేదు. 10 చేతులు మారి వచ్చి మీ వడిలో పడే ఆడది అంటే మోజు. పెళ్ళి దాని వెళ్ళి దాని దగ్గరే పడి ఉండండి. మీకు అలాంటి ఆడది అంటేనే ఇష్టం. నన్ను ఎలాగోలా వదిలించుకోవాలని చూస్తున్నారు. నేను మీ దారికి అడ్డురాను, మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి, నేను నా దారి చూసుకుంటాను అంది బోరుని ఏడుస్తూ. అవును, నాకు అలాంటి ఆడదంటేనే ఇష్టం, నీ దిక్కున్న దగ్గర చెప్పుకో అంటూ ఆమెను చెడామెడ తిట్టేసి వెళ్ళిపోయాడు. సునీత వెక్కి వెక్కి ఏడవసాగింది. డబ్బు మనిషిని ఎంత పిచ్చివాణి చేస్తుంది, అరుణ మోజులో పూర్తిగా పడిపోయాడు అని ఏడుస్తూ కూర్చుంది. అతను వరుసగా 2 రోజులు రాలేదు. కుమార్కి మనసంతా చికాకుగా బాధగా అనిపించసాగింది. అతనికి అరుణకి పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. పెళ్లి 2 రోజులుంది. అతను సునీతతో దెబ్బలాడి ఇంటికి వచ్చేసిన దగ్గర నుండి అరుణ అతన్ని కట్టిపడేసినట్టు కూడా తిరగసాగింది. ఆమె దగ్గరికి వెళ్ళి ప్రతిమాలకుని కోపం పోగొట్టి దగ్గరికి తీసుకుందాం అన్న కోరిక బలంగా కరిగినా కాళ్ళకు బంధాలు వేసినట్టు ఇంట్లో కూర్చోబెట్టింది అరుణ. సునీతతో పెళ్ళి జరిగిపోయింది అని అరుణకి తెలిసిపోయినా అతని దగ్గర తెలియనట్టే నటించింది. ఆమెను తన త్రోవకి అట్టు తొలగించాలని ప్లాన్ వేయసాగింది. అతనికి ఇవేమీ తెలియవు, తనకు ఆ పెళ్ళి ఇష్టం లేదని ఎలా చెప్పాలని ఆలోచించసాగాడు. చెప్తే ఆ తండ్రి కూతుళ్ళిద్దరికీ కోపం వస్తుందని భయపడసాగాడు. దానికి తోడు అరుణతో కారులో హోటల్కి వెళ్ళి వస్తుంటే సునీత ఎదురుపడింది. తన వైపే సూటిగా ఎర్రగా చూడసాగింది ఆమె. ప్రక్కన అరుణ ఉంది, చెయ్యి పట్టి అతని భుజానికి ఆనుకుని చాలా దగ్గరగా నడుస్తోంది. శరత్ కుమార్ సునీతని ఎదురుగా చూసి చూడనట్టే నటిస్తూ ఆమెతో వెళ్ళిపోయాడు. అరుణ కారులో కూర్చుని నవ్వుతూ అతని భుజం మీద పడి సునీత పడిపోవటం సునీత చూస్తూనే ఉంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగటం అతను కళ్ళారా స్పష్టంగా చూశాడు. అయినా ఏం చేయలేకపోయాడు. మర్నాటికి కానీ సునీత ఇంటికి వెళ్ళడానికి కుదరలేదు. అరుణకి ఎలాగో చెప్పి బయటపడ్డాడు. సునీత ఎంత బాధపడి ఏడుస్తోందో అతనికి తెలుసు. అతను కూడా ఆమెను అర్థం చేసుకోకుండా నిజంగా పిచ్చివాళ్ళకి కేకలు వేసి వచ్చాడు. కారణం అరుణతో పడలేకుండా ఉన్నాడు, ఆమెను తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉంది. తాను ఆచికాకులో ఉంటే అర్థం లేకుండా సునీత అలా మాట్లాడుతుంటే ఉడుకు మొత్తాను వచ్చి కసిరి పారేసి వచ్చేశాడు. అతనికి చాలా బాధ కలగసాగింది. సునీత ఏం చేస్తుందో అని జాలి పడసాగాడు. ఇంటికి వెళ్ళేసరికి ముసలావిడ ఎదురు వచ్చి ఏడవసాగింది. ఏమిటి అంటూ గాబరాగా అడిగాడు. ఉదయం నుండి సునీత కనిపించడం లేదు, గదిలో ఈ ఉత్తరం ఉందంటూ ఒక ఉత్తరం అందించింది. ఆవిడికి తెలుగు రాదు. ఆ ఉత్తరం తీసుకుని ఆతృతగా చదివాడు. అంతే, అక్కడ ఉన్న కుర్చీలో కుప్పకూలిపోయాడు. మీకు ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నారని నాకు అర్థమైపోయింది. అరుణతో మీ పెళ్లి జరగాలని నేను వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఇంట్లోంచి పారిపోయి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చాను. ఇప్పుడు మీరు మరో పెళ్లి చేసుకుంటారని ఇంట్లోంచి పారిపోయి నా దారి నేను ఎత్తుక్కుంటూ పోతున్నాను. నాకు ఇంకా బ్రతకాలని లేదు. మీకు ఈ ఉత్తరం చేరేసరికి నా శవం ఎక్కడో పడి ఉంటుంది. ఉంటాను సునీత. ఆ ఉత్తరం చదవగానే అతని గుండెలు పగిలిపోయాయి. సునీత, ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? నీవు కాక నా హృదయంలో మరెవరికి స్థానం ఉండదు. నీకు తెలియదు ఆ విషయం, నువ్వే నా హృదయంలో ఉన్నావు. నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు, నిన్ను ఎలా అయినా బ్రతికించుకుంటాను అంటూ జుట్టును పిడికిల్లో పట్టుకుని బాధగా కళ్ళు మూసుకుని ఒక క్షణం ఆగలేనట్టు రోడ్డు వైపు పరిగెత్తాడు. అలా ఒక రాత్రి పగలు నిద్ర లేకుండా ఊరు ఊరంతా గారించేశాడు. సునీత ఎక్కడా కనిపించలేదు. లారీ క్రింద ఎవరో స్త్రీ పడి చనిపోయిందని జనం గోలగా అరుస్తుంటే అటుగా వెళ్ళాడు. లారీ కింద పడిన స్త్రీ ఆనవాలు లేకుండా రక్తపు మడుగులో మాంసం ముద్దలా పడి ఉంది. కట్టుకున్న చీర ఏ రంగుతో కానీ ఎర్రగా రక్తంతో తడిసిపోయింది.
చీరపై ఉన్న డిజైన్ని పట్టి చనిపోయిన స్త్రీ సునీత అని తెలియగానే పిచ్చివాళ్ళు అరిచి పడిపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి అరుణ ఎదురుగా ఉంది, మంచం మీద పడుకున్నాడు. ఆ రోజు రాత్రే పెళ్ళి. అతడు పిచ్చిగా చూడసాగాడు. మంచం మీద నుండి లేచాడు. సునీత చచ్చిపోయింది, సునీత చచ్చిపోయింది. అతని గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది. ఏంటి అలా అయిపోయారు అడిగింది. అతను మాట్లాడలేదు. అరుణ నిర్లక్ష్యంగా నవ్వుతూ, మీ సునీత చచ్చిపోయింది అవునా? చచ్చిపోయిన వాళ్ళలా మనము చచ్చిపోతామా? చెప్పండి, మన పెళ్ళి ఈ రాత్రికే, మర్చిపోయారా అంది. అతను ఈసారి భయపడలేదు, ధైర్యంగా చెప్పేశాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నన్ను ఆదరించావు, నేను నీ రుణం జన్మలో తీర్చుకోలేను, నేను పెళ్లి మాత్రం చేసుకోలేను, నాకు సునీత అంటే ఇష్టం, ఆమెతో నా పెళ్లి జరిగిపోయింది, నన్ను క్షమించి వదిలిపెట్టేయి అన్నాడు. ఈ సంగతి మొదటే చెప్పుంటే బాగుండేది, ఇప్పుడు మన పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి, ఈ పెళ్లి జరిగి తీరాలి మొండిగా అంది. ఆ మొండితనంలో డబాయింపు కూడా ఉంది. ఎవరిని అడిగి పెళ్లికి ఏర్పాటు చేశారు? పెళ్లి జరిగిపోయిందంటే మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా అన్నాడు కోపంగా. భార్య చచ్చిపోయిందిగా అంది నిర్లక్ష్యంగా. నా భార్య చచ్చిపోలేదు, బ్రతికే ఉంది. నా సునీత బ్రతికే ఉంది అన్నాడు ఆవేశంగా. ఆ చచ్చి ఆకాశంలో ఎగురుతూ ఉండుంటుంది అంది. అంతే ఆమె చెంప చెల్లుమంది. ఏమన్నావు, నా సునీత చనిపోయిందా అడిగాడు కోపంగా. అవును, ఏ ఉన్నమాటంటే తప్ప, లారీ కింద పడి చనిపోయింది, కళ్ళారా చూశారు. ఇంకా బ్రతికి ఉంటుందనుకుంటున్నారా అడిగింది మండిపడిపోతూ. సునీత లారీ కింద పడిపోయి చనిపోయిందని గుర్తుకు రాగానే మనిషి మోగపోయినట్టుగా అయ్యాడు. ఆ నిజాన్ని భరించలేకపోతున్నాడు. మీరు పిచ్చివాడిలా ఊరంతా తిరుగుతుంటే ఏమైపోయారని వెతుక్కుంటూ వచ్చాను. ఆ శవం చూసి మూర్చిపోగానే కారులో ఇంటికి తీసుకొచ్చాను. కొన్ని గంటల్లో మన పెళ్లి జరిగిపోతుంది, ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదు అంది. ఈ పెళ్లి జరగదు, ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను అంటూ ఒక్క అడుగు ముందుకు వేశాడు. ఆమె చేయి పట్టి వెళ్లకుండా ఆపింది. అరుణకి పిచ్చి ధైర్యం వచ్చి అతను చుట్టేసింది. అరుణను రెండు చేతులతో పట్టి గట్టిగా సుజాయించి, నీతో పెళ్లికి చచ్చినా ఒప్పుకోను, నీ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండనంటూ ఆమెను బలంగా మంచం మీదకి ఒక్క తోపు తోసి గబగబా వెళ్ళిపోయాడు. అరుణకి అది చాలా అవమానమైపోయింది. పంజరంలో చిక్కుకుని పడి ఉన్నాడు, తప్పించుకుపోయాడు. పెళ్లికి పెద్దలందరూ వచ్చేశారు. పెళ్లి ఇంట్లోనే అయినా ఎక్కువ మంది పిలవలేదు, 10 మంది కుటుంబాలను మాత్రం పిలిచారు. వాళ్ళందరూ వచ్చారు. పెళ్లి కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడని పెళ్లి ఆగిపోయిందని తెలిసి వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. చాలా అవమానం అయింది. అరుణ పగపట్టిన తాచులాగా పుసర కొట్టింది. శరత్ కుమార్పై ప్రతీకారం తీర్చుకోవడానికి కంకణం కట్టుకుంది. దానికి ప్లాన్ ఆలోచించసాగింది. అరుణ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. తనని ఇంతగా అవమానించిన వాడు తనకి దూరంగా ఎలా ఉంటాడు, సంఘంలో ఎలా ఉంటాడు, అదే చూస్తాను అనుకుంది కసిగా. అతను కూనీ కోరు. ఒక మనిషిని హత్య చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఆమె తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. కొద్ది రోజుల కిందటమే తెలిసింది మరియమ్మ కొడుకు డేవిడ్ అని, అతన్ని హత్య చేసిన వాడు శరత్ కుమార్ అని. ఈ విషయం దాచేసి శరత్ కుమార్ని పెళ్లి చేసుకుందామనుకుంది. అతను తన్ని అలా అవమానించగానే ఆమెలో పగ చెలరేగింది. ఫలితంగా మరియమ్మతో కలిసింది. కొడుకు హత్య చేయబడిన టైంలో మరియమ్మకు డబ్బు లేదు, పలుకుబడి లేదు. ఆ కేసు రోజులు గడిచే కొద్దీ మరుగులు పడిపోయింది. ఆ విషయం పోలీస్ డిపార్ట్మెంట్ వారు పూర్తిగా మర్చిపోయారు. అరుణలో చెలరేగిన పగ పోలీసులకు గుర్తు చేయించింది. మరియమ్మ కలిసి వచ్చిన డబ్బుతో ఆవిడ పలుకుబడి పెరిగింది. అరుణ మరియమ్మను ఆవిడ ఆస్తిని పేరుని కుప్పెట్లో పెట్టుకున్నట్టుగా చేసి ఆవిడ ద్వారా కేసు తిరగతీయించింది. కొడుకు చనిపోయాక ఆస్తి తనకెందుకు, హంతకుండి పట్టి తీరాలి. కొడుకును చంపిన నేరానికి అతను జైల్లో మగ్గిపోయి శిక్ష అనుభవించాలి. తన కడుపు కోత ఎవరికి చెప్పుకుని ఏడుస్తుంది. తనలో తను ఏడవసాగింది. అరుణ మాటలతో ధైర్యం పుంజుకుని డబ్బు వెదజల్లి కేసు తిరగదీయించింది. ఫలితం కోసం చూడసాగారు అరుణ మరియమ్మ. శరత్ కుమార్ కలకత్తా విడిచి మరో ఊరు వెళ్ళిపోయాడు. తల్లి ఎలా ఉందో, తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారో చూద్దామని వాళ్ళ ఊరు వెళ్ళాడు. పోలీసులంటే అతనికి భయం పోయింది. సునీత మరణంతో అతనికి జీవితం అంటే విరక్తి కలిగింది. అతను వాళ్ళ ఊరు వెళ్ళాడు అని అరుణకి తెలిసి తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది. అతను ఆచూకీ తెలిపి పోలీసులకి అతను పట్టుబడేలా చేసింది. శరత్ కుమార్ పోలీసులకి పట్టుబడిపోయాడు. పేపర్లో అతని పేరు పడింది, ఫోటో కూడా వేశారు. 2 సంవత్సరాల క్రితం డేవిడ్ అన్న అతన్ని హత్య చేసి పరారీ అయిపోయి ఆ శరత్ కుమార్ని పోలీసులు అతి చాకచక్యంతో పట్టుకున్నారని వేశారు. ఆ వార్త అందరి నోట పాకిపోయింది. అరుణకి ఆ పేరు చూడగానే సంతోషంతో కసిగా నవ్వుకుంది. మరియమ్మ తృప్తిగా ఊపిరి పీల్చుకుంది. కొడుకు ఆత్మ శాంతిస్తుందని ఆశపడింది. అరుణ చేసిన ఉపకారానికి ఆమెను పొగిడి చెంపలు నిమిరి ముద్దులాడింది. ఆవిడ కళ్ళ నీళ్లు తిరిగాయి. అరుణకి కక్ష తీరినట్టయింది. ఆవిడకు పని సాధించాలన్న తృప్తి మిగిలింది. పేపర్లో మళ్ళీ కేసు గురించి పడింది. కేసు ఫలానా రోజున విచారణ జరుగుతుంది అని.
అరుడికి మహాసంతోషంగా ఉంది. చిదంబరమూర్తి గారు మౌనంగా ఉండిపోయారు. అతనికి ఎందుకో శరత్ కుమార్ అంటే కాస్త అభిమానం ఉంది. పైకి ఏమీ అనలేదు. రహీం ఆ రోజు ఉదయం అరుణికి పిడుగులాంటి వార్త మోసుకొచ్చాడు. సునీత చచ్చిపోలేదు, కాలు చచ్చిపడిపోయి హాస్పిటల్లో ఉంది. ఆమె తాలూకు అతను సురేష్ అట ఆమెను హాస్పిటల్లో చేర్పించాడు అని అరుణికి మతిపోయింది. ఇప్పుడెలా ఆలోచిస్తోంది. హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కుంది ఆమె పరిస్థితి ఎలా ఉంది. వాళ్ళు చెప్పారు, ఎవరి కారులోనూ వెళ్తూ ప్రయాణం జరిగి ఆమె లోయలో పడిపోబోయి అదృష్టవశాత్తు లోయలో పడిపోకుండా ఓ పక్కగా పడిపోయింది. ఆమెకు అలా కారులో నుండి అనుకోకుండా డోర్ ఊడి ఆమె పడిపోవడంతో ఏమవుతానో అన్న భయంతో స్పృహ తప్పిపోయింది. ఆ భయంలో ఆమె కాళ్ళు చచ్చిపడిపోయాయి. నడవలేని స్థితిలో ఉంది. అదృష్టం ఉంటే ఆమె కాళ్ళు తిరిగి రావచ్చు, లేదా జీవితం అంతా అలా ఉండిపోవచ్చు అని డాక్టర్ చెప్పాడు. అరుణ ఆలోచించింది. రహీంకు డబ్బిచ్చి సునీతను చంపమంటే అతను ఆ పని చేయలేక మరొక అతనికి ఆ పని పురమాయించాడు. సునీతకి దుఃఖం వచ్చి జీవితం మీద విరక్తి కలిగి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. భర్తకు ఉత్తరం రాసి ఆమెను ఏదో విధంగా బయటికి తీసుకురావడానికి వెళ్ళిన అతనికి ఆమెకే ఆమె ఇల్లు విడిచి రావడం చాలా సంతోషమై కూడా వెళ్ళి ఆమెను మంచి బాటలతో కారులో ఎక్కమన్నాడు. ఆమె మనసు బాగుండగా ఆలోచించే శక్తి లేక వెనక ముందు ఆలోచించకుండా అతని కారు ఎక్కింది. అతను కావాలనే డోర్ సరిగా వేయలేదు. ఆ విషయం ఆమె గమనించలేదు. పిచ్చిదానిలో ఏదో ఆలోచిస్తూ కారులో అలా కూర్చుంది. కారు చాలా స్పీడ్గా పోనివ్వసాగాడు. కారు ఎన్నో మలుపులు తిరిగిపోతోంది. సునీతకి ఏదో అనుమానం వచ్చి కారు ఆపమంది. అతడు ఆపలేదు, క్రూరంగా నవ్వాడు. కారు మలుపు తిరుగుతున్నప్పుడు డోర్ తెరుచుకుంది. అంతే, ఆమె కారులో నుండి కింద పడి అక్కడ నుండి అలా అలా తోలిపోయి కిందకి వెళ్ళిపోయింది. ఆమె మరి కనిపించలేదు డ్రైవర్కి. పక్కనే పెద్ద లోయ ఉంది. ఆ లోయలో పడిపోయిందని డ్రైవర్ ఊహించి ఆ విషయం రహీంకి అరుణికి చెప్పి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. సునీత బ్రతికే ఉందని తెలియగానే ఆమెకు మళ్ళీ కక్ష రేగింది. రహీంకి మళ్ళీ డబ్బు ఆశ చూపించింది. అతను అలాగే ఆ పని చేయిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కారులో నుండి పడిపోయిన సునీతకు స్పృహ తప్పిపోయింది. ఒంటి మీద తెలివి లేదు. సురేష్ టాక్సీలో ఏదో పని చూసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. టాక్సీ డ్రైవర్ కారు ఆపి బోనెట్ ఎత్తి ఏదో చూడసాగాడు. కారుకి ఏదో చిన్న రిపేర్ వస్తే తనే చేస్తున్నాడు. కారులో కూర్చున్న సురేష్కి ఎక్కడో చిన్న మూలుగు వినిపించింది. ఎవరా ఎక్కడా అని ఆశ్చర్యపోయాడు. అలా మళ్ళీ వినిపించింది. అలా ఉండిపోయాడు. మూలుగు వినిపించగానే డ్రైవర్ని పిలిచి ఎక్కడా ఎవరో మూలుగుతున్నట్టు అవుతోంది అడిగాడు. అతడు ఆశ్చర్యంగా విన్నాడు. ఇద్దరు మూలుగు వస్తున్న వైపుగా వెళ్ళి చూశారు. ఒక స్త్రీ పడి ఉంది. అప్పుడే స్పృహ వస్తోంది. ఆమెను చూస్తూనే సురేష్ ఆశ్చర్యపోయాడు. సునీత అని గుర్తుపట్టి ముఖం మీద నీళ్లు చల్లాడు. ఆమెకు పూర్తిగా స్పృహ వచ్చినా అతని వెంటనే గుర్తుపట్టలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడసాగింది. మెల్లగా అతను గుర్తుపట్టి మీరా అడిగింది. అవును నేనే. ఇక్కడికి ఎలా వచ్చావు, ఎలా పడిపోయావు అంటూ అడిగాడు. సునీత భయంగా చుట్టూ చూసి అతడు పట్టుకుని ఏడ్చేసింది. ఆమెను ఊరుకోపెట్టి ఇంటికి తీసుకెళ్దామనుకున్నాడు. అయితే ఆమె లేవలేకపోయింది. కాళ్ళల్లో శక్తి లేనట్టయి. కాళ్ళు చచ్చిపడిపోయాయి. అమ్మో నా కాళ్ళు అందు భయంగా కేక పెడుతూ, ఏం కాలేదు, మెల్లగా లేచి కూర్చో అన్నాడు. ఆమె లేవబోయింది. మళ్ళీ ఒక కేక పెట్టింది. ఎంత శక్తి కూడా తీసుకున్నా కాళ్ళు కదలటం లేదు. సునీత పరిస్థితి అతనికి అర్థమైపోయింది. ఆమెను రెండు చేతుల మధ్య లేవనెత్తి తీసుకెళ్లి టాక్సీలో పడుకోబెట్టాడు. టాన్సీ తిన్నగా హాస్పిటల్కి పోనివ్వమన్నాడు. ఆమెను హాస్పిటల్లో చేర్పించాడు. డాక్టర్లు పరీక్షించి చూసి 3-4 నెలలు హాస్పిటల్లో ఉంటే అప్పుడు ఏ సంగతి చెప్తామన్నారు. అదృష్టం ఉంటే కాళ్ళు వస్తాయి, లేదా అంతే. ఆమెకు ఏదో భయంలో షాకులు అయ్యి కాళ్ళు పడిపోయాయని చెప్పారు. సునీత ఏడవసాగింది. సురేష్కు ఆమె అంటే ఎంతో ఇష్టమని, ఆమె ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలనే కోరుకుంటాడు. అసలు విషయం చెప్పమని అడిగాడు. సునీత ఏ విషయం దాచకుండా మొత్తం కథ అంతా వివరంగా చెప్పింది. అతను విని ఆమె తెలివి తక్కుతానానికి కోపడ్డాడు. అరుణ సంగతి, ఆమె ప్రవర్తన సురేష్ చాలామంది ద్వారా విన్నాడు. ఇది అంతా ఏదో కుట్ర అని గ్రహించి శరత్ కుమార్ని ఆమెకు ఎదురు చెప్పకుండా కట్టిపడేసిందని, అది సునీత గ్రహించుకోకుండా అతన్ని వదిలి వచ్చేసిందని కోపడ్డాడు. ఆమెను చంపడానికి ఎవరో ప్రయత్నించారని అది అరుణకు తెలిసిపోతుంది. సునీతకి నిజం గ్రహింపోయి కుమిలిపోయి ఏడవసాగింది. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు ఏడిస్తే లాభం ఏంటంటూ ఆమెను ఓదార్చాడు. శరత్ కుమార్ కోసం అతను గాలిస్తుంటే పేపర్లో చదివారు అతను పోలీసులకు దొరికిపోయాడని. సునీతకు ఆ విషయం తెలిసి పిచ్చిదానిలా అయింది. ఆయన చెయ్యని నేరానికి శిక్ష అనుభవించడానికి వీల్లేదు, అందుకు నా ప్రాణమైనా ఇస్తానంటూ సురేష్ను పట్టుకుని ఏడ్చేసింది. ఆమెను ఓదార్చి విషయం వివరంగా చెప్పమన్నాడు. ఆమె చెప్పింది ఫోటోల విషయం, ఆ స్టూడియో అతని స్టూడియో ఎత్తేయటం చెప్పింది. ఫోటోలు సంపాదిస్తే అతను హత్య చేయలేదని రుజువు అవుతుంది. ఎలా,
ఏం చేయటం? 2 సంవత్సరాల క్రితం మూసేసిన స్టూడియో అతన్ని పట్టుకోవటం ఎలా? సురేష్ బాగా ఆలోచించాడు. ఎంత కష్టమైనా సరే, నా ప్రాణం ఇచ్చైనా సరే శరత్ కుమార్ని విడిపిస్తానని చెప్పి ఆమెకు మాట ఇచ్చి ధైర్యంగా ఉండమని చెప్పి డాక్టర్లకు చెప్పి అతను ఆ ఊరు ప్రయాణమే వెళ్ళాడు. సురేష్ వెళ్ళి 2 రోజులైంది. సునీత బెంగగా మంచం మీద నుండి కదలలేని స్థితిలో పడి ఉంది. మర్నాడు పేపర్లో పడిన వార్త, ఫలానా హాస్పిటల్లో రూమ్ నంబర్ 8లో ఉన్న పేషెంటు మాయమైంది. ఎలా మాయమైందో ఎవరికీ అర్థం కావట్లేదు. పేషెంట్ కాలు పడిపోయాయి, ఆమె నడవలేదు. ఆమెను హాస్పిటల్లో చేర్పించిన అతను పని మీద ఊరెళ్ళిన సమయంలో జరిగింది ఇది. ఇంతలో ఒక నర్సు చేయి కూడా కలిసింది అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఎలా మాయమైంది, ఎవరు మాయం చేశారు అన్న విషయం మీద పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మాయమైన పేషెంట్ సునీత హంతకుడు శరత్ కుమార్ భార్య అని తెలియవస్తుంది. వార్తతో అలా రాశాయి పేపర్లు. సురేష్ ఒక పేరున్న లాయర్తో సంప్రదించి ఆయన సలహా తీసుకున్నాడు. శరత్ కుమార్ తరఫున ఆయన వాదించడానికి సిద్ధపడ్డారు. ఆ కేసు ఆయన తెలుసుకున్నారు, ఆయన తీసుకున్నారు. సురేష్ని అన్నారు, ఫోటోలే ఆధారం, అవి తీసుకురమ్మని. సురేష్ ఫోటో స్టూడియో అతని కోసం తెగ గాలించాడు. అతని పేరు కూర్మారావు అని ఫలానా ఊళ్ళో ఉంటున్నాడని తెలిసింది. తిన్నగా ఆ ఊరెళ్ళి అడిగాడు. అతను ఇక్కడ లేడు, అతను మెడ్రాస్లో ఉంటున్నాడు అని చెప్పారు. మెడ్రాస్ వెళ్ళాడు, అతను అక్కడా లేడు, వెళ్ళిపోయే 6 నెలలు అవుతుందని అక్కడ చెప్పారు. మళ్ళీ కనుక్కుని ఆ ఊరెళ్ళాడు. అలా 5-6 ఊళ్ళు వెళ్ళాడు. అప్పుడు సరైన అడ్రస్ దొరికింది. కూర్మారావు ఆ ఊళ్ళో దొరికాడు. ఫోటో స్టూడియో మానేసి పియ్యం వ్యాపారం పెట్టాడు ఆ ఊళ్ళో. సురేష్ అతను కలుసుకుని ఫోటోల విషయం అడిగాడు. అతను చాలా తేలిగ్గా చెప్పాడు, 2 సంవత్సరాలు అయిపోయింది, ఆ ఫిల్మ్ ఎక్కడ పడేశాను, ఇప్పుడు ఎక్కడ తెస్తానన్నాడు. సురేష్ పట్టు విడవకుండా అతను బ్రతిమాలాడు, నువ్వు ఆ ఫిల్మ్ ఇస్తే ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వాడు అవుతావని, లేదా అతను చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ జైల్లో మగ్గిపోతాడని అంటూ బ్రతిమాలుగా బ్రతిమాలుగా అతను ఏమనుకున్నాడో ఏమో. ఇంటికి తీసుకెళ్లి పాత సామాన్లు పడేసిన గదిలోకి తీసుకెళ్లి ప్రతి ట్రంక్ పెట్టే వెతికాడు. సురేష్ ఇద్దరు కలిసి ఆతృతగా తెగ వెతికారు. ఆ చెత్తలో కనిపించింది ఫిల్ము. సురేష్ మహానందంగా పడిపోయి ఆ ఫిల్ము పట్టుకుని వచ్చాడు లాయర్ దగ్గరికి. అప్పుడే తెలిసింది సునీత హాస్పిటల్లో నుండి మాయమైపోయిందని. లాయర్ అన్నాడు, పేషెంట్ని కోర్టులో హాజరు పెట్టాలి, ఎలా అయినా ఆమె జాడ కనుక్కుని ఆమెను తీసుకురా అని చెప్పాడు. ఫిల్ములు కడిగించి చూశారు. కేసు పరిశీలనకై కేసు వాదించడానికి ఆ ఫోటోలు బాగా పనికి వస్తాయి, శరత్ కుమార్కి శిక్ష పడకుండా విడిపించేయచ్చు అని చెప్పాడు. సురేష్ ఆయన కోర్టులో కేసు విషయం చూసుకోమని చెప్పి బయలుదేరాడు. కేసు విచారణ రోజు చెప్పి ఆ రోజు సునీతను తీసుకురావాలని చెప్పారు ఆయన. సురేష్ సరేనంటూ ఆమెను వెతకడానికి వెళ్ళాడు. అతను ఆ ఊరు ఈ ఊరు అంతా గాలించేశాడు. అరుణ్ మీద అనుమానంతో ఆమె ఇంటికి వెళ్ళాడు. అరుణ్ అతనికి మహాపొగరుగా సమాధానమిచ్చింది. సునీత ఎవరు, నువ్వెవరు, ఆమె గురించి నాకేం తెలియదు అంది. అక్కడే ఎవరు చిదంబరమూర్తి గారు ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయారు. సురేష్ మొదట ఎంతో శాంతంగా అడిగాడు, ప్రతిమలాడాడు, కొత్తగా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి ఏదో విధంగా సాయపడండి, వాళ్ళని మీరే రక్షించాలి, సునీత విషయం మీకు తెలిసి ఉంటుంది, ఆమె కోర్టులో సాక్ష్యం చెప్పాలి, దయచేసి ఆమె ఎక్కడుందో చెప్పండి, శరత్ కుమార్కి శిక్ష పడకుండా తప్పించండి ప్లీజ్ అంటూ చాలాసేపు ప్రతిమాలాడు. అరుణ మండిపోయింది. తెలియదంటే నీకు కాదు, చెప్తుంటే నాకు వాళ్ళెవరో తెలియదు, ముందు నువ్వు ఇక్కడ నుండి బయటికి పోతావా లేక నౌకరుల్ని పిలిచి బయటికి గెంటించమంటావా అంటూ అరిచింది. సురేష్కి కోపం వచ్చేసింది. నువ్వు మనిషివా రాక్షసివా, వాళ్ళలా కష్టాల్లో మునిగి ఉంటే ఆనందిస్తూ కూర్చున్నావు, అమాయకులకి ఎప్పుడు శిక్ష పడదు, సత్యానికి సంఖ్యలు వేయదు చట్టం, నిజం ఎప్పటికైనా బయటపడుతుంది, నీ పాపం పండే సమయం దగ్గరలోనే ఉంది, చేసిన పాపానికి తప్పక అనుభవించి తీరుతావు, వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. అరుణ అప్రయత్నంగా తండ్రి వైపు చూసింది. ఆయన ఎటో చూడసాగారు, ఆయన కూర్చున్నట్టు లేరు, చూస్తుంటే అక్కడ వాళ్ళ సంభాషణ అసలు విననట్టే అనిపించసాగింది. తండ్రి ఎదురుగా సురేష్ అలా కేకలు వేసి వెళ్ళటం ఆమెకు ఎలాగో ఉంది. ఆయన కూతుర్ని అసలు ఏం అడగలేదు, మౌనంగా ఉండిపోయారు. అరుణ్ అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది. సునీతను ఎత్తుకెళ్లి ఊరు అవతల పాడుపడిన ఇంట్లో బంధించారు. క్రింద నేలపై పడి ఉంది. 3 రోజులుగా తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, గొంతుకు ఆర్చుకుపోతుంది, ఎవరూ అక్కడ తలుపు తీయండి అంటూ అరవసాగింది. ఎవరు తలుపు తీయలేదు. క్రింద గచ్చిపోయి మట్టి నేల కనిపిస్తోంది. అంతా చీకటిమయంగా ఉంది. క్రిందేవో ఏదో స్టాకు ఉన్నట్టుగా ఉంది. ఆమె కళ్ళకేమీ కనిపించడం లేదు, పరీక్షగా చూసుకునే శక్తి లేదు. అంతలో తలుపు తెరుచుకుంది. ఆశగా అటు చూసింది ఎవరా అంటూ. అరుణ రహీం వచ్చారు. ఎలా ఉంది ఈ మేడ అంటూ వెటకారంగా నవ్వింది అరుణ. సునీత మాట్లాడలేదు, జాలిగా చూసింది. శరత్ కుమార్ విడిపించుకోవడానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయట నిజమా, కటువుగా అడిగింది. సునీత భయంగా చూసింది. చెప్పు, మాట్లాడవే, ఆ ఫోటోలు ఎక్కడున్నాయో చెప్పు, చెప్తావా లేదా అంటూ జోడు కాళ్లతో ఆమెను బలంగా తన్నింది. ఆమె తన్నిన ఆ తల్లుడికి తట్టుకోలేనట్టుగా గట్టిగా కేక పెట్టింది.
మూడు రోజులుగా తిండి లేదేమో, తాగడానికి నీళ్లు లేక గొంతుకు ఆర్చుకుపోతుందేమో, మాట సరిగ్గా రావటం లేదు. ఆమె పెట్టిన కేక గొంతుకు జీరపోయినట్టు కీచుగా వినిపించింది. చెప్పు, చెప్తావా లేదా? కళ్ళెర చేసిన దరుణ నాకు తెలీదు అన్నట్టు తలతిప్పింది. భయంగా తెలీదు రెట్టించింది. తెలీదు అన్నట్టు మళ్ళీ తలతిప్పింది. జుట్టు పట్టి గట్టిగా గుంజాయించి ఆమె తలని నేలకేసి కొట్టింది కసిగా. ఆ బాధకు తట్టుకోలేక మళ్ళీ కేక పెట్టి పక్కకు జరగబోయింది. సునీత కాళ్ళు పడిపోవడంతో కొంచెం కూడా పక్కకు జరగలేకపోయింది. చెప్పవా చెప్పవా, మళ్ళా మళ్ళా అడిగింది. సునీతకి కళ్ళనీళ్లు తారలు కట్టాయి. ఆమె చేత ఆ ఫోటోలు ఎక్కడున్నాయో చెప్పించడం కష్టం అనుకుంది. ఆ ఫోటోలుంటే, తగిన సాక్ష్యం ఉంటే శరత్ కుమార్ విడుదలైపోతాడు. అతను విడుదలవటం ఆమెకి ఇష్టం లేదు. ఎలా అయినా సరే అతని సాక్ష్యం లేకుండా చేయాలని ఆమె పట్టుదల కక్ష. ఆమెకు అవమానం రగిలిపోతోంది. అరుణ రహీం వైపు తలతిప్పి చూసింది. అతను సిగరెట్ కాలుస్తున్నాడు. అతని చేతిలో సిగరెట్ తీసుకుని కాలుతున్న సిగరెట్ వైపు సునీత చెంప మీద పెట్టి నొక్కింది. ఆ బాధ భరించలేక కెవ్వుమంటూ పిచ్చిగా అరిచింది. మళ్ళీ మరో చెంపకు తాగించింది. మళ్ళీ కెవ్వుమంటూ అరిచి గెలగెల్లాడిపోయింది. అయితే ఆమె కొద్దిగా కూడా కదలలేకపోతోంది. పళ్ళ పెగువను తొక్కువ ఆపుకోవడానికి ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. సునీత బాధతో మూలకు సాగింది. చెప్పు, ఇప్పటికైనా చెప్తావా లేదా అడిగింది. ఆమె మాట్లాడలేదు. ఎన్నిసార్లు అడిగినా ఆమె జవాబు ఇవ్వలేదు. అరుణ ఇక లాభం లేదు అనుకుంది. భర్తనే దైవంగా భావించుకున్న స్త్రీ పరాయి మగవాడు చెయ్యి పడితే సహించలేదన్న విషయం అందరికీ తెలుసు. అరుణ క్రూరంగా చూసి చిరునవ్వు నవ్వింది. నువ్వు ఎలా చెప్పవో నేను చూస్తాను అన్నట్టుంది ఆ నవ్వులో అర్థం. అరుణ రహీం వైపు తిరిగి, రహీం ముందు దాని ఒంటి మీద చీరలాగే అంటూ ఆజ్ఞాపించింది. రహీం క్షణం సేపు సందేహించాడు. ఏమిటి ఆలస్యం? నేను చెప్పినట్టు చెయ్యి. చచ్చినట్టు ఆ ఫోటోలు ఎక్కడున్నాయో చెప్తుంది అంది. రహీం తల పంకిచ్చి ఆమె దగ్గరగా వెళ్ళాడు. అతడు దగ్గరికి రాగానే, రావద్దు, నా దగ్గరికి రావద్దు అంటూ గొంతు చీరపోయినట్లు కీచుగా అరవసాగింది. అతను లక్ష్య పెట్టలేదు. ఆమె చీర కొంగు పట్టుకున్నాడు. అతని చేతులను గెంటేయడానికి విశ్వప్రయత్నం చేసింది. చేతులతో విదిలించి కొట్టింది. పళ్లతో అతను చేయి కొరవడానికి ప్రయత్నించింది. రహీం అసలే రౌడీ, మోటు మనిషి కూడా. ఆమె చేతులతో గెంటేసినా వినకుండా చీర పట్టుకుని లాగేశాడు. ఆ లాగటం బలంగా మోటుగా లాగాడేమో. ఆమె దొరలి అటు మళ్ళీ వెళ్ళకిలా పడిపోయింది. చీర మొత్తం అతని చేతిలోకి ఊడి వచ్చేసింది. కెవ్వుమంటూ పిచ్చిదానిలా అరిచింది. ఆ కేక గొంతుకెవరో నొక్కి పట్టేసినట్టుగా చాలా కీచుగా వినిపించింది. సునీత తన తలని అటు ఇటు తిప్పి నేలకేసి కొట్టుకుంది. అరుణ పెద్దగా నవ్వింది. ఇప్పుడైనా చెప్తావా లేదా అడిగింది. చెప్పను చెప్పను, చచ్చినా చెప్పను అన్నట్టు కోపంగా చూస్తూ తల అటు ఇటు తిప్పింది. మాట కూడా చెప్పినా ఆ గొంతులో నుండి మాట రాలేదు. రెండు చేతులు గుండెలకు అడ్డు పెట్టుకుని భయంగా కోపంగా చూస్తోంది. ఆ కళ్ళ వెంబడి నీళ్లు దారలు కడుతున్నాయి. ఇప్పటికీ లొంగవు కదో, ఉండు నీ పని చెప్తానంటూ రహీం వైపు చూస్తూ అంది. రహీం స్త్రీ భద్రంగా కాపాడుకునేది తన శీలాన్ని. ఆ శీలమే పోతే స్త్రీ ప్రాణాలతోనే ఉండదు. వెళ్ళు, ఆమె శీలాన్ని దోచుకుని ప్రాణం లేని కట్టిగా చేసి పడే, అప్పుడు దానికి కానీ దీని పొగరు తగ్గదు. రహీం మాట్లాడలేదు, అలా నిలబడిపోయాడు. రహీం అంది అతని వైపు చూస్తూ. సునీత అతని వైపు చూసింది. ఆమె కళ్ళు గాజు కళ్ళలా అయ్యాయి. కడిరెప్పలు మూతపడినట్టు అలా ఉండిపోయాయి. భయం ఆ కళ్ళల్లో కనిపించసాగింది. రహీం ఆమె వైపే చూస్తూ ఒక్కో అడుగు వేస్తూ ఆమెను సమీపించాడు. సునీత భయంగా శక్తిని కోల్పోయిన చేతుల్ని పైకెత్తుతూ నీరసంగా అతనికి నమస్కరించింది. తన జోలికి అతన్ని రావద్దు అన్నట్టు రహీం మనసు ఒక్కసారిగా కలుక్కుమంది. తనేదో తప్పు చేస్తున్నట్టుగా అనిపించి తల తిప్పి అరుణ వైపు చూశాడు. అంది ఆజ్ఞాపిస్తున్నట్టుగా. అతను అయిష్టంగా ఆమె దగ్గరగా మోకాళ్ళ మీద కూర్చుని ఆమె మెడ దగ్గర చేయి వేశాడు. సునీత లేని శక్తి అంతా కూడదీసుకుంటూ అతని చేతులతో గెంటైపోయింది. వద్దు వద్దు, నన్ను వదిలిపెట్టే, నన్ను వదిలిపెట్టే అంతూ గొంతుకు పట్టేసినట్టున్న కంఠస్వరంతో అలాగే కీచుగా అరవసాగింది. అతను వదిలిపెట్టలేదు. అలాగే ఆమె వైపు చూడసాగాడు. కాళ్ళకి ఏమాత్రం శక్తి లేకుండా చచ్చిబడిపోయేలా పడిపోయి ఉన్నాయి కదలకుండా. ఎంతసేపు సునీత తనని చేతులతో కదపగలుగుతుంది? ముఖం నల్లగా జిడ్డు తేరిపోయి ఏడ్చినందువలన ముఖం పొంగిపోయి, తల రేగిపోయి, కళ్ళు గుంటలు పడిపోయి, మనిషి చిక్కిపోయి అంధవికారంగా ఉంది. కళ్ళల్లో కాంతి లేదు, మనిషిలో హుషారు లేదు, మనిషి ఆరోగ్యంగా లేదు. సునీత జబ్బు మనిషిలా ఉంది. తల అటు ఇటు తిప్పేస్తూ నేలకేసి కొట్టుకుంటోంది. అప్పుడు ప్రాణం పోతున్న మనిషిలా ఉంది. ఆమెను ఆ సమయంలో చూసిన ఎటువంటి కఠినాత్ముడికైనా మనసు కరగక మానదు, గుండె నీరవక మానదు. అందం లేకపోయినా ఆరోగ్యంగా ఉన్న స్త్రీని చూస్తే నే కదా ఏ మగవాడికైనా కోరిక కలిగేది. ఆమెను చూస్తే అతనికి కోరిక కలగలేదు. ఆమె శీలాన్ని దోచుకోవాలన్న ఆలోచన రాలేదు. ఆమె పట్ల ఆ స్థితిలో ఉండగా అలా ప్రవర్తించడం చాలా నేరమని తప్పు గ్రహించుకున్నాడు. సునీత వైపు పరీక్షగా చూశాడు.
ఆమె భయంతో గజగజలాడిపోతూ అతనికి ఎదురు తిరిగే శక్తి లేక కేవ్వమంటూ అరిచింది. అతని అరిచిన వెంటనే ఆమె స్పృహ కోల్పోయింది. అరుణ రహీంను రహీం అని ఏదో చెప్పబోతూ ఒక క్షణం ఆగి అవతల గదిలో నుంచి చిన్న కిటికీ ఉంటే అటు చూసింది. తండ్రి కారు అటుగా వస్తోంది. అరుణ కంగారు పడుతూ రహీం అంది. అతను లేచి నిలబడుతూ, నువ్వు చెప్పిన పని నా వల్ల కాదు, నేను ఆమె పట్ల అంత క్రూరంగా ప్రవర్తించలేను అన్నాడు. అతని మాటలకి తెల్లబోయినట్టయి. మళ్ళీ ఏదో అనబోయి ఆ ప్రయత్నం మానుకుని, సరే మనం వెళ్ళిపోదాం పద, నాన్నగారిటి వస్తున్నారు అంది. ఆమె అక్కడికి రహీంను తీసుకొచ్చినప్పుడు కారు తీసుకురాలేదు. చిదంబరమూర్తి గారు కారులో తిన్నగా మరో తోమను వెళ్ళిపోయారు. అరుణ్ చెప్పగానే రహీం కొద్ది కంగారు పడ్డాడు. ఇద్దరు కలిసి మరోవైపు నుండి బయటపడి అడ్డద్రోవ నుండి పరిగెత్తారు. చిదంబరమూర్తి గారు సురేష్ వద్దకు వెళ్ళి వచ్చి వెళ్ళిన తర్వాత ఆలోచించారు. కూతురు ఎన్ని చిట్ట పనులు చేసినా సహిస్తూ వచ్చారు. ఎవరికీ తెలియనివ్వకుండా శరత్ కుమార్ చాలా మంచివాడు. అరుణ గురించి తెలిసినా వాళ్ళెవరూ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. కూతురు అంతగా కోరుకుంటుందని మౌనంగా ఊరుకున్నాడు. దీనిలో ఆయన స్వార్థం కూడా ఉంది. అరుణ మంచి మార్గంలో పడుతుంది. ఆమె కొడుక్కి శరత్ కుమార్ తండ్రి అవుతాడని ఆశించారు. ఆయన ఆశించింది ఒకటైతే జరిగింది ఒకటి. శరత్ కుమార్ సునీతను పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. అరుణ వాళ్ల మీద కక్ష పంచుకుని అతను జైలుకు పంపించిందని తెలుసుకున్నాడు. అయితే మరొక నిజం బయటపడింది. సునీతని హాస్పిటల్ నుండి మాయం చేసి ఎక్కడో బంధించింది అని సురేష్ చెప్పే వరకు తెలియదు. అరుణ కాదని బుకాయించిన తండ్రిగా ఆమె నా తత్వం తెలిసి ఇది కూతురు చేసిన పని అని గ్రహించుకుని బాధపడి శరత్ కుమార్కి తన చేతనైన సాయం చేయాలని నిశ్చయించుకుని సురేష్ను కలుసుకుని అతనికి ధైర్యం చెప్పి అతని అడ్రస్ తెలుసుకుని అతను అక్కడ ఉండమని చెప్పి ఇంటికి వచ్చి కూతురిని మౌనంగా కనిపెట్టసాగాడు. అరుణకి ఈ విషయం తెలియక రహీమును తీసుకుని ఊరవతల పాతుపడిన ఇంటికి ఆటోలో వెళ్లి దూరంగా ఆపించి ఇంటికి వెళ్ళింది. చిదంబరమూర్తి గారు ఆమెకు తెలియకుండా కారులో వెంబడించారు. తండ్రిని చూసి ఆమె రహీం మరొకవైపు నుండి పారిపోయారు. కూతురికి అనుమానం రాకుండా కారుని ముందుకు పోనిచ్చి వాళ్ళు వెళ్ళిపోగానే కారు మళ్ళా అటు తిప్పి పాడుపడిన ఇంట్లోకి వెళ్ళి చూశాడు. సునీత ఒంటి మీద చీర లేకుండా స్పృహ తప్పి పడిపోయింది. పక్కన చీర పడి ఉంది. ఆయన పరిస్థితి ఊహించారు. తను రావటం ఒక క్షణం ఆలస్యమై ఉంటే ఆయన బాధగా కళ్ళు మూసుకున్నారు. ప్రక్కన పడిన చీర తీసి సునీతకు ఒంటి నిండా కప్పారు. చేతుల మీద లేవనెత్తి కారు దగ్గర తీసుకువెళ్లి కారులో పడుకోబెట్టారు. ఆమెను డాక్టర్ దగ్గర తీసుకువెళ్లారు. ఆ వెంటనే సురేష్ కూడా కబురు చేశారు. ఆ మర్నాడే కోర్టులో తీర్పు చెప్పే రోజు సునీతకి తెలివి వచ్చింది. డాక్టరు ఆమెకు చెప్పాడు శరత్ కుమార్పై కేసు కొట్టేశారు అని. ఆ అంది వెర్రి ఆనందంతో. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో కొద్దిగా శక్తి వచ్చినట్టయింది. కొద్దిగా కదిలింది. కానీ ఆమె మళ్ళీ చచ్చిపడిపోయినట్టు అయ్యింది. అలా డాక్టర్లు అంటుంటే కాళ్ళల్లో శక్తి వస్తోంది పోతోంది. దాన్ని బట్టి డాక్టర్ చెప్పాడు భయపడి షాక్తో కాళ్ళు పడిపోయాయి. మళ్ళీ కాళ్ళు రావచ్చు. ఏదైనా భయం కలిగి షాక్తో తగిలితే రావచ్చు. లేదా ఉక్కిరి బిక్కిరి చేసే ఏదైనా ఆనందంలో పడిపోతే రావచ్చని చెప్పారు. సురేష్ కూడా డాక్టర్ ఉండి ఆమెను ఊరు తీసుకెళ్లారు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి. కోర్టులో లాయర్ ఇచ్చిన ఫోటోలు పరీక్షించి సునీత చెప్పిన సాక్ష్యం, తోటమారి చెప్పిన సాక్ష్యం బట్టి శరత్ కుమార్ని విడుదల చేసి వీరభద్రం అనే అతన్ని అరెస్ట్ చేశారు. డేవిడ్కి వీరభద్రానికి బాగా స్నేహం. వీరభద్రానికి పెళ్ళయింది. భార్య చాలా అందంగా ఉంటుంది. డేవిడ్ కళ్ళు ఎప్పుడు ఆమె మీదే ఉండేవి. సమయం కోసం కాచుకున్నాడు. వీరభద్రం ఊరెళ్ళాడు. అతను లేని సమయం చూసుకుని అతని ఇంట్లోకి వెళ్ళాడు డేవిడ్. ఆమె అతన్ని అన్నయ్య అని పిలిచేది. ఆ చనువు మీద వచ్చాడనుకుంది కానీ అది పొరపాటయింది. డేవిడ్ ఆమె కాదని ఎంత విదిలించి కొట్టినా బలవంతంగా ఆమెను దోచుకున్నాడు. కోరిక తీరిన వెంటనే అతను వెళ్ళిపోయాడు. ఆమె ఒక భర్తకి మొహం చూపలేక నూతిలో పడి ప్రాణం తీసుకుంది. వీరభద్రరావుకు ఆ విషయం తెలియదు. ఎందుకు చనిపోయిందో కారణం తెలియక ఊరు నుండి రాగానే బోరుమని ఏడ్చాడు. 2 రోజుల తర్వాత పక్కింటి కుర్రాడు 10 సంవత్సరాలుంటాయి. ఆ అబ్బాయి అతనికి మెల్లగా చెప్పాడు, మరేమో మామయ్య మీ ఇంటికి వస్తాడే డేవిడ్. అతను నువ్వు లేనప్పుడు ఇంటికి వచ్చాడు. తర్వాత తలుపులు మూసేశాడు. లోపల అత్తయ్య పెద్దగా అరుస్తుంది. తర్వాత అత్తయ్య అరవటం మానేసింది. కొంతసేపటికి డేవిడ్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళాను. అత్తయ్య ఏడుస్తూ పడుకునుంది. అత్తయ్య గాజులు పగిలిపోయాయి, పొట్టు చెరిగిపోయింది, తల రేగిపోయింది. ఏమత్తయ్య అలా ఉన్నామంటే మాట్లాడలేదు, ఇంకా ఏడ్చేసింది. నేను వచ్చేశాను. అత్తయ్య మర్నాడు నూతిలో పడిపోయింది. ఆ అబ్బాయి అలా చెప్పగానే తన భార్య ఎలా చచ్చిపోయిందో అతనికి అర్థమైపోయింది. డేవిడ్ కోసం గాలించసాగాడు. అతను కనిపించక మతిపోయిన వాడిలా తిరిగాడు. వేళకు అన్నం నీళ్లు లేక గడ్డం పెరిగిపోయి మనిషి ఎలాగో తయారయ్యాడు. అతనికి పిచ్చి చూపులు, పిచ్చి మాటలు వచ్చేశాయి. డేవిడ్ని చంపటమే అతనికి ముఖ్యంగా తిరగసాగాడు. ఒక్కోసారి అతడిలో అతను మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఏడ్చుకుంటూ ఉండేవాడు. భార్య చనిపోయాక పిచ్చివాడైపోయాడు అని అందరూ జాలిపడి పక్కింటి వాళ్ళ అన్నం పెట్టేవారు. అలా 3 సంవత్సరాలు జరిగిపోయాయి. ఒక్కోసారి తెలివిగా, ఒక్కోసారి పిచ్చిగా మాట్లాడేవాడు. ఎవరూ పట్టించుకునేవారు కాదు.
అందరికీ అతని పిచ్చివాడనే తెలుసు. అనుకోకుండా అతని కళ్ళకి శరత్ కుమార్ డేవిడ్ కలబడి తోటలో కొట్టుకోవడం కళ్ళబడగానే అతనిలో ఆవేశం పైకి ఎగిసిపడింది. రాస్కెల్ అంటూ శరత్ కుమార్ని పక్కకు తీసేసి అతడు డేవిడ్తో కలయపడ్డాడు. డేవిడ్ ఓడిపోయాడు. క్రింద పడిపోగానే వీరభద్రం అతని గుండెల మీద కూర్చుని పక్కన ఉన్న కత్తి తీసుకుని పొడి చంపేశాడు. అతడు చనిపోగానే కక్ష తీరిపోయినట్లు తన పని అయిపోయినట్లు లేచి పారిపోయాడు. అక్కడ మరో ఇద్దరు మనుషులు ఉన్నారన్న జాస్ అతనికి లేదు. పక్కపక్క నవ్వుకుంటూ చెట్లలో పడి వెళ్ళిపోయి కనుమరుగైపోయాడు. శరత్ కుమార్, సునీత భయంగా ఒకరిమొకరు చూసుకున్నారు. ఈ హత్య శరత్ కుమార్ పైకి వస్తుందని భయపడి సునీతను వెళ్ళిపోమ్మని బలవంతంగా పంపించేసి అతను పరుగు పెట్టాడు. సునీత కెమెరా తీసుకుని వెళ్ళిపోయింది. సాక్ష్యం తన దగ్గర ఉంది అన్న ధైర్యంతో శరత్ కుమార్ డేవిడ్ దెబ్బలాడటం చాలా ఫోటోలు ఉన్నాయి. వీరభద్రం డేవిడ్ దెబ్బలాడటం, అతన్ని కత్తి తీసుకుని పొడిచి చంపేయటం అన్ని ఫోటోలు ఉన్నాయి. కొన్ని ఫోటోలలో ఒకళ్ళు పూర్తిగా పడి మిగతా ఒకరు సగమే పడ్డారు. కొన్ని బాగా వచ్చాయి. సునీత చెప్పిన సాక్ష్యం బట్టి, తోటమాలి చెప్పిన సాక్ష్యం బట్టి శరత్ కుమార్ విడుదలైపోయాడు. సునీతకి చాలా సంతోషమైపోయింది. నడవడానికి కాళ్ళు లేవు. అతన్ని పట్టుకుని ఏడ్చింది. అతను ఆమె పరిస్థితికి బాధపడి దుఃఖించాడు. సురేష్ చేసిన సాయం మర్చిపోలేనిదని అతన్ని ఆనందంతో కౌగిలించుకున్నాడు. మర్నాడు హాస్పిటల్లో ఉంది సునీత బెడ్ మీద పడుకుని. డాక్టర్, శరత్ కుమార్, సురేష్, సునీత, అన్న, వదిన, శరత్ కుమార్ తమ్ముళ్ళు, చెల్లెలు, తల్లి అందరూ అక్కడే ఉన్నారు. సునీత కాళ్ళు వస్తాయా రావా అని ఆతృతగా చూస్తూ శరత్ కుమార్ అందరూ చూస్తుండగానే, ముఖ్యంగా సునీత చూస్తుండగా, పై డాబా బాల్కనీ వద్దకెళ్ళి కిందకు దూకేశాడు. ఆ శరత్ అంటూ అందరూ అరిచేశారు. అయ్యో ఏమిటండి అంటూ సునీత ఒక్క ఉదుటిన మంచం మీద నుండి లేచి అటుగా పరిగెత్తి, ఇక పరిగెత్తలేక శక్తి లేక ఏమండి అంటూ కెవ్వును అరిచి సొమ్మసిరి పడిపోయింది. డాక్టర్ల మందులతో కాకుండా ఆమె కాలు రావడానికి శరత్ కుమార్ని మేడపై నుండి తూకమని అతను పడిపోకుండా క్రింద నెట్ కట్టించారు. అతను కింద పడిపోయాడేమో అని భయంతో కేకపెట్టింది. ఆనందమైనా ఏమైనా ఎక్కువైతే మనిషికి ఏదో అవుతుంది, భయమైనా అంతే. ఆమెకు షాక్లా అయింది. భర్త ఏమైపోయాడు అనే ఆతృతతో ఆమెకు తెలియకుండానే శక్తి పుంజుకుని లేచి అటుగా వెళ్ళింది. ఆమె స్పృహ వచ్చేసరికి ఆమె బెడ్ చుట్టూ అందరూ నిలబడి ఉన్నారు. శరత్ కుమార్ని చూడగానే సునీత పట్టుకుని ఏడ్చేసింది. అతను నవ్వుతూ ఆమె తలం దగ్గర తీసుకుని కుండెలు కదుముకున్నాడు. డాక్టర్ల ఆలోచన ఫలించింది. సునీత 3 నెలలు హాస్పిటల్లో ఉండి ఇంటికి తిరిగి వచ్చేసింది. శరత్ కుమార్ ఉద్యోగం తిరిగి అతనికే ఇవ్వబడింది. అతను, సునీత, అతని తల్లి, తమ్ముళ్ళు, చెల్లెల్ని అందరినీ తీసుకుని ఆ ఊరు ప్రయాణమయ్యాడు. సునీత అన్న వదిన కూడా ఆమెను చూడకుండా ఉండలేమని ఆ ఊరికే మకాం మార్చేశారు. సురేష్ అంటే ఒక విధమైన అభిమానం, గౌరవం, జాలి ఏర్పడ్డాయి సునీతకు. అతన్ని కలుసుకుని మెల్లగా చెప్పింది, మీరు చేసిన సాయం జన్మలో మర్చిపోలేను అంటూ. అతను నవ్వాడు. మీరు పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోవడం నాకు నచ్చలేదు. మీరు పెళ్లి చేసుకుంటేనే నాకు నిజమైన సంతోషం, తృప్తి. మీరు నాకు మాట ఇవ్వాలి, మీరు త్వరలో పెళ్లి చేసుకోవాలని నాకు మాట ఇవ్వాలంటూ చేయి చాపింది. ప్రయత్నిస్తాను అన్నాడు మాట తప్పించడానికి చూస్తూ. అలా కాదు, మాట ఇవ్వాలంటూ మొండికేసింది. అతను నవ్వాడు. ఆమె చేతిలో చెయ్యి వేశాడు. నీ మాట కాదనను అని. శరత్ కుమార్ మంచం మీద పడుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. సునీత తెల్ల చీర కట్టుకుని తలలో మల్లెలు పెట్టుకున్న గదిలోకి మెల్లగా వచ్చింది. తలుపు దగ్గర చప్పుడవటంతో తల తిప్పి అటు చూశాడు. వెన్నెల రాణిలా ఉంది సునీత. అతని గుండె లయ తప్పింది. అలా రెప్పవాల్చకుండా చూశాడు. సునీత దగ్గరగా వచ్చి అతనికి పాల గ్లాసు అందించింది. ఏమిటిది కొత్త పెళ్లి కూతురులా, ఇది మనకు మొదటి రాత్రి కాదుగా, కొంటెగా చూశాడు. ఆమె నవ్వింది. మనం భయంగా కలుసుకున్న రోజులు అయిపోయాయి, నిర్భయంగా సంతోషంగా గడిపే మొదటి రోజు, మొదటి రాత్రి, మధురమైన రాత్రి ఇదే అంది మెల్లగా. అలాగా అన్నాడు ఆమె చెయ్యి అందుకుంటూ. ఉంది, పాలు తీసుకోండి. అతని పెదవులు గ్లాస్ అందించింది. నాకు వద్దంటూ తల తుప్పాడు. ఏమన్నట్టు చూసింది రుదురు చిట్లించి. ఆమె చేతిలో గ్లాస్ తీసుకుని పక్కన టేబుల్ మీద పెట్టేసి ఆమెని దగ్గరికి లాక్కున్నాడు. సునీత అతను లాగిన విసురుకెళ్ళి అతని పక్కన పడింది. ఏమిటి అన్నట్టు చిరుకోపంతో చూసింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ తీపి సరిపోదు, అంతకన్నా తీయనిది, తేనెలు కురిసేది కావాలి. అతను కొంటిగా చూస్తూ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. ఆమె కంగారుగా ఏదో చెప్పబోయింది. అతను చెప్పనివ్వలేదు. కొద్ది క్షణాలు గడిచిపోయాయి. అతను ఆమె కళ్ళల్లోకి చూసి నవ్వాడు. ఆమె సిగ్గుతో అరచేతుల్లో ముఖం దాచుకుంది. అతను ఆమెకేదో చెప్పబోయి ఎదురుగా షోకేస్ వైపు చూశాడు. అక్కడ 3 బొమ్మలున్నాయి. అతని దృష్టి ఒక బొమ్మపై పడింది. ఆ బొమ్మ వీళ్ళవైపే చూస్తున్నట్లు ఉంది. చెవులు 2 మూసుకుంటూ కూర్చునుంది. శరత్కి కోపం వచ్చి లేచి వెళ్ళి ఆ బొమ్మని అటు తిప్పేశాడు. ఆమె దగ్గరికి తీసుకోబోతూ మళ్ళీ 2వ బొమ్మ వైపు చూశాడు. ఈసారి అతని కోపం వచ్చింది. ఒక బొమ్మ మీ మాటలు వినను బాబు అన్నట్లు చెవులు మూసుకుంటే, ఈ బొమ్మ మీ గురించి నేను ఎవరికి ఏం చెప్పలన్నట్లు పెదవుల మీద వేలు ఆణించుకునుంది. మళ్ళా కోపంతో వెళ్ళి వెనక్కి తిప్పేశాడు. ఈసారి అతడి మీదకి లాక్కుంటూ లైట్ ఆరబోతుంటే సునీత రహస్యంగా వేలు పెట్టి 3వ బొమ్మ వైపు చూపించింది. అటు చూడమని. వీళ్ళవైపు చూడటానికి సిగ్గుపడ్డట్టు కళ్ళు మూసుకుని ఉంది ఆ బొమ్మ. అతను నవ్వాడు. కళ్ళు మూసుకుని కూర్చుంది. పర్వాలేదు, లైట్ ఆర్పేస్తానుగా అంటూ లైట్ ఆర్పేశాడు. సునీతకి అల్లుకుపోయాడు శరత్ కుమార్. సమాప్తం.